మిమ్మల్ని చూస్తే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా కొరకలేడు అనంత అమాయకంగా కనిపిస్తున్నారు. మీరు ఫ్యాక్షన్ నడిపారా అంటే కొద్దిగా నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఇదే మాట్లాడతారు. పలుసార్లు బిజ్జం కుటుంబం మీద వాళ్ళ ఇంట్ల మీద కూడా దాడులు జరిగాయి కదా, ఆ దాడిలో మీరు ఉన్నారు అప్పుడు? ఎప్పుడు కూడా ఏ దాడిలో కూడా ఎవరు ఉండరు, నేనే కాదు ఏ లీడర్ కూడా ఉండడు. అది చేయిస్తారంత అనుకోండి. ఎందుకంటే ఫ్యాక్షన్లో అది ఉండాలి, తప్పదు. ఏడు మంది చనిపోయినదే గుర్తొస్తుంటుంది. లోకల్ రాజకీయం అంతా కూడా రామిరెడ్డి గారే చూసుకుంటారు, పంచాయతీలు కావచ్చు, దందాలు కావచ్చు. పంచాయతీలు అయితే చేస్తున్నాం కానీ దందాలు అయితే ఎక్కడ చేసింది లేదు లేదంటారా? అప్పట్లో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇట్లా బుల్లెట్ల దండలు వేసుకొని గన్నులు పెట్టుకొని పోయేవారు అంటున్నారు, మీరు కూడా వెళ్ళారు అట్లా? బుల్లెట్లు దండలు వేసుకొని తిరిగేది, తుపాకులు జీపులలో పెట్టుకొని తిరిగేది ఎంతవరకు అంటే. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిసింది ఎవరు, బిజ్జం కుటుంబంకి కాటసాని కుటుంబంకి? ఇది ఎవరు నమ్మరు, వాస్తవాలు చెప్తా ఉన్నా. వాస్తవాలే కావాల్సింది కూడా. నాకు డైరెక్ట్ ఆయన ఫోన్ చేసినాడు, అంటే నేను బిజ్జం కాటసాని మాట్లాడుతున్నాను అని. నేను ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు. ఎవరు ఊహించుంటారు ప్రధాన శత్రువు? నేను ఒక్క నిమిషం తేరుకున్న తర్వాత మాట్లాడినాను. మరోసారి మళ్ళీ ఫోన్ చేసినాడు ఆయన. ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పాను, నేను చెప్పినాను. వాళ్ళు కూడా అదే విధంగా పంపించినారు. మా రాంగోపాల్ రెడ్డి గారు, మా సోదరులు, మొత్తం ఇంటేరు మా ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని, మనకి పిల్లలు పెద్దలు అవుతున్నారు ఎందుకు, మనం పోయిన రోజులు బాగుండదు కదా అనే ఉద్దేశంతో అందరం మొత్తం ఇంటర్ ఫ్యామిలీ కూర్చొని డెసిషన్ తీసుకున్నాం. కాటసాని రామిరెడ్డి గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి ఆ విభేదాలు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవన్నది మీకు తెలుసు, ప్రజల అపోహ ఎందుకు వచ్చింది? బిజ్జం పరసారెడ్డి 2004లో కాంప్రమైజ్ అయిపోయినాడు కదా. అంతకుముందు 2004లో కాంగ్రెస్ టికెట్ కోసం నేను ప్రయత్నం చేశాను. రామిరెడ్డి నీకు మొదటి నుంచి నువ్వు ఫ్యాక్షన్లో ఎన్నో బాధలు అనిపించినావు, కష్టాల్లో పోలీసులతో చాలా ఇబ్బందులు పడ్డావు, సరే నీకు కూడా న్యాయం చేస్తాను, అన్నకి ఇస్తాము, ఈసారి నువ్వు బాగా సహకరించి గట్టిగా చేసి ఈసారి మీరు గెలవాలా, మన ప్రభుత్వం రావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. నేను నాకు టికెట్ రాలేదని కానీ ఎక్కడ కూడా మనసులో పెట్టుకోకుండా బాగా కష్టపడి అందరిని గెలిపించుకున్నాం. మనము టికెట్ కోసం ట్రై చేసినాం కదా, నీ బట్టే ఏదన్నా మనం వర్కులు చెప్పినప్పుడు కానీ ఆయన కొద్దిగా ఏదో దూరంగా ఉండడం అట్లా ఆయన చేశాను. నేను టీడీపీలోకి వెళ్ళిపోయినాను. టీడీపీలోకి పోయినాక రామిరెడ్డి వర్సెస్ ఆయన ఎమ్మెల్యే నేను అదే కాన్స్టిట్యున్సీకి పాణ్యానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చాను. ఆ విధంగా మనస్పర్ధలు కూడా కాటసాని వర్సెస్ కాటసాని వచ్చింది. వచ్చిన తర్వాత అది డిలిమిటేషన్ అయిపోయింది అదృష్టం కొద్దిగా. ప్రతిసారి అతన్నే ప్రోత్సహిస్తారా, రాంభూపాల్ రెడ్డినే ప్రోత్సహిస్తారా, అతనైనా ఎప్పుడు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే కాకూడదని మీ చిన్న బాబాయ్ శివారెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా మీ శ్రీమతి గారికి ఎక్కువగా ఇష్టంగా ఉండేది, ఎప్పుడు ఆయనైనా నా భర్త కూడా ఎమ్మెల్యే కావాలి, నా భర్తను ఎమ్మెల్యేగా చూడాలని ఆమె ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేది. ఆయన నేను పడ్డ కష్టాలన్నీ చూసిందని దగ్గరుండి చూసింది కదా, తన భర్త ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా ఆమె కూడా కోరుకుంది. ఎమ్మెల్యే కావాలి అనే ఆలోచన వచ్చిందంటే అది పోలీసులే కారణం. ఏంటి, ఎందుకు పోలీసులు కారణం అయ్యారు? ఆయన స్టెఫిన్ రవీంద్ర అని చెప్పి మాకు ఏఎస్పీగా ఉన్నారు. నాకు ఆల్రెడీ 1987లో నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినారు కానీ మా ఫోటోలు పోలీస్ స్టేషన్లో ఎక్కడ లేదు. పేరు అయితే షీట్ నెంబరు పేరు ఉన్నది. ఆయన ట్రైనింగ్కి వచ్చినాడు, ఇట్లా నీ మీద షీట్ ఉంది, నీ ఫోటోలు కావాలా అని చెప్పాను. అంటే నేను ఫోటోలు తీయించుకోను అని చెప్పి. ఎందుకు తీయించుకోవాలి? ఎస్ఐలు అక్కడ కొంత ప్రభాకర్ రెడ్డి అని ఎస్ఐ మీకు తీయించుకోండి మా కోసం, ఎందుకంటే ఆయన ట్రైనింగ్కి వచ్చిన ఆయనకు తెలియదు ఇక్కడ పరిస్థితులు అని చెప్పి నాకే నచ్చ చెప్పి తీపిచ్చిన అప్పటి నుంచి ఇక్కడ. అంత సన్నిహితంగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని విభేదించి మీపైనే పోటీ చేసే అంతవరకు ఎందుకు వచ్చారంటారు? రాంభూపాలెన్న దగ్గర ఒక సుబ్బారెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఈ జనార్దన్ రెడ్డికి ఇంత గొడవ అయింది. ఆ సుబ్బారెడ్డికి వెనకేసుకొచ్చినాడు మన భూపాలన అనేది ఆయనకు ఇది మనసులో ఏదో ఉండింది. ఆయన ఇక్కడికి ఉండకుండా వెళ్ళిపోయాడు, హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏదో ఆయన పద్ధతులు ఆయన కబ్జాలు అవి ఇవి చేసుకుంటూ
కబ్జాల నుంచి కష్టపడ్డాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, కష్టపడ్డాడు అంటారు. కబ్జాలు 22 కేసులు ఉన్నాయి కదా, నేను చెప్పేటి కాదు అది. బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి వెనకలే తన తండ్రి గారి సమాధి ఉన్నా కూడా అక్కడ ఏదో కార్యాలయం కట్టాలన్న ఉద్దేశంతో అదంతా కూడా జేసీబీతో కూల్చేయించారు. ఎమ్మెల్యే అనే కదా ఆహం, నేను ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, మీపైనే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. బనగానపల్లి నుంచి వస్తున్న వాదన, బనగానపల్లి నుంచి వచ్చిన వాదన అయితే కాదు, ఆయన నుంచి వచ్చిన వాదన అది. బ్రహ్మంగారి మఠం దగ్గర పురంబుక్ ల్యాండ్, ఆ శవాలను తీసుకుని అక్కడ దానం చేసుకుంటూ ఉంటారు. ఒక శవం పోతే మళ్ళీ ఆ శవాన్ని మళ్ళీ దాన్ని అభివృద్ధి తీసేయడం మళ్ళీ అక్కడే చేయడం, అంత పెద్ద టౌన్లో. ఆ ఉద్దేశంతో మనము దాన్ని ఎంత చెట్టు వీకి చేసినాం తప్ప, నేను వాళ్ళ కాంపౌండ్లోకి ఏమైనా పోయినానా? ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే మొత్తము ఇంతకుముందు గతంలో ఎట్టుంది, ఇప్పుడు శ్మశానాన్ని కూడా ఆక్రమించుకున్నాడని ప్రజలు అనుకుంటారు, నేను అనుకునే కాదు. మీరేమో బీసీ జనార్దన్ రెడ్డి గారు రూపాయి పావలాకు వడ్డీకి తీసుకుని 10 రూపాయలు తిప్పేవారు అది ఇది అంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జేఆర్సీ కన్వెన్షన్ అది పెద్ద కన్వెన్షన్ సెంటర్గా ఉండేది, పెద్ద పెద్ద వీఐపీలంతా కూడా అక్కడే శుభకార్యాలన్నీ చేసుకునేవారు. అలాంటి వ్యక్తి గురించి మీరు అలా ఆరోపణలు చేయడం? జేఆర్సీ స్థలము అనేది లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి గారు అని ఉన్నారు. లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి ఈయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఈయన దొంగిలిచ్చి కోర్టులో కూడా ఉంది, ఇప్పుడు కూడా కోర్టులో ఉంది. యాగంటి ఆలయానికి కూడా పగుళ్ళు వచ్చాయి, అయినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకరు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాకనే మీ అక్రమ మైనింగ్ మీ బ్లాస్టింగ్లకు చెక్ పెట్టారు అంటున్నారు. ఇదే విధంగా ఒక ఆయన ఈ TV9 విలేకరి నాగిరెడ్డి వచ్చి అక్కడికి వచ్చి మొత్తం అన్ని షూట్ చేసి మొత్తం నాదేదో అక్రమ మైనింగ్ చేస్తాను అని చెప్పి ఒకసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జనసేనుడు మద్దతు కావాల్సిందే అంటున్నారు. వాస్తవాలు మాట్లాడితే జనసేన ఒక వ్యక్తిని చెడగొట్టడానికి పనికొస్తుంది, కానీ ఒక వ్యక్తిని చెడగొట్టడానికి అంటే ఎవరిని చెడగొట్టడానికి? ఎవరైనా టికెట్ రాని వాళ్ళు ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని వైసీపీ వైపే ఉన్నారా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానమో ఇంకోటి దాంతో వైసీపీలో కొనసాగదు? నేను బతుకున్నంత వరకు ఖచ్చితంగా వైసీపీలో ఉంటాను, వేరే పార్టీ మారే ఆలోచన లేదు, పార్టీ మారని కూడా. హాయ్, కాటసాని. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది కర్నూలు జిల్లా పాణ్యం. దాదాపు 2-3 దశాబ్దాల పాటు కాటసాని వర్సెస్ బిజ్జం కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు జరిగింది. ఈ వర్గపోరులో ఇరు వర్గాలు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఇరు వర్గాలకు పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లాయి. అయితే రెండు కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజీ పడడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. అసలు కాటసాని కుటుంబంలో మొదటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, అయితే రెండవ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు. అందగాడు, మాట చరిత్రుడు, నేర్పరి, లౌక్యం కలిగిన ఆయన ఎందుకో ప్రస్తుత రాజకీయాల్లో అడుగులు నెమ్మదిగా వేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో వేగంగా పరుగులు పెట్టిన కాటసాని రామిరెడ్డి గారు ఎందుకు ప్రస్తుతం అడుగులు నెమ్మదిగా వేస్తున్నాడు, వేగం ఎందుకు పెంచలేకపోతున్నారు అన్న వివరాలను ప్రస్తుతం ఆయన నుంచే మనం తెలుసుకుంటాం. నమస్కారం అండి. కాటసాని రామిరెడ్డి గారు, కాటసాని అనేకి అందరికి గుర్తు కర్నూలు అండి. అబ్బో ఫ్యాక్షన్, అసలు పాణ్యము బిజ్జం వాళ్ళతో గొడవ, అది ఇది చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఎలా ఉంది ఇప్పుడు అంత పరిస్థితి? ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఏమి ఫ్యాక్షన్ అనేది మా ఏరియాలో లేదు. ఒక బనగానపల్లి ఒక పాణ్యం ప్రాంతాల్లోనే కాదు, ఎంటైర్ డిస్టిక్లో కూడా ఎక్కడ ఫ్యాక్షన్ అనేది లేదు. అంత భయంకరమైన ఫ్యాక్షన్ ఎందుకు నడిచింది అంటారు ఈ రెండు వర్గాల మధ్య? అసలుకి అది మా తండ్రి గారి కాలం నుంచి కూడా అది మాకు వాళ్ళకు ఫ్యాక్షన్ నడిచింది. మా తండ్రి గారు, మా నాన్నగారు, మా ఓన్ బ్రదర్, మా నాన్నగారు ఓబులరెడ్డి గారు, మా ఓన్ బ్రదరు రామకృష్ణారెడ్డి, మా అన్న రాంభూపాల్ రెడ్డి గారి ఫాదర్ వచ్చేసి నరసింహారెడ్డి గారు, లాస్ట్ మా చిన్న ఆయన నాగిరెడ్డి గారు. మా కుటుంబంలోనే ఒక 4 మా దాయాదులు వెంకటరెడ్డి అని చెప్పి ఆయన, ఇంకొక ఆయన మా దాయాదినే బుచ్చిరెడ్డి, ఇంకొక ఆయన
లాస్ట్ చిన్న ఆయన బావమరిది ఈశ్వరరెడ్డి అని చెప్పి ఆ 7 మంది కూడా ఆ మర్డర్ కావడం జరిగింది 1979 మే 27. ఓకే ఓకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఫ్యాక్షన్ పరంగా ఎక్కువ నష్టపోయింది మా కరసాని కుటుంబం. అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చెప్తారు. ఆ ఫ్యాక్షన్ నెలకొలడానికి అంటే ఆ వర్గపోరుకి బీజం ఎందుకు పడింది అంటారు అసలు? అప్పుడు చిన్న చిన్న సమస్యలే. అంటే ఇప్పుడు నేను రాంభూపాల్ రెడ్డి ఏ విధంగా చిన్నాయన పెద్దనాయన పిల్లలము అవతల మాకు అపోజిషన్ వాళ్ళు కూడా మా గ్రామంలో మా సొంత గ్రామం వచ్చి అవుక మండలం గుల్లసింగవరం గ్రామం అక్కడ కూడా ఆయన పేరు కూడా కరసన్ రామిరెడ్డి. మా పెద్దనాయన మా చిన్న సొంత చిన్నాయన కొడుకులు చిన్న అసలు మాకు మా ఇంటికి అయితే రాలేదు మాకు ఫ్యాక్షన్ ఎప్పుడు లేదు. ఆ కరసన్ రామిరెడ్డి అనే అతను మా చిన్నాయన మా చిన్నాయన అవుతాడు ఆయన ఆయనకు మా దాయదు ఒక ఆయన చనిపోయినాడని చెప్తే కదా వెంకటరెడ్డి అని ఆయనకు ఒక ట్రాక్టరు ఏదో తెచ్చుకునే వాళ్ళు ఇద్దరు కలిసి భాగంతో తెచ్చుకున్నారు ఒక అప్పుడు ఫర్గూషన్ ట్రాక్టర్ ఫర్గూషన్ ఆ ట్రాక్టర్ లావాదేవీల్లో వాళ్ళకు చిన్న గొడవ అయింది అది ఒకటి. రెండోది ఏమంటే ఇక్కడ ఈ వెంకటరెడ్డి చెల్లెలను అన్నవరం ఇచ్చినారు పక్కన మా విలేజ్ పక్కనే. ఆ రామిరెడ్డి వాళ్ళ అన్న నారాయణ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు బ్రదర్సే ఇక్కడ మా అతనిచ్చిన వాళ్ళు అక్కడ రామిరెడ్డి వాళ్ళ అన్న నారాయణ రెడ్డి చేసుకునే వాళ్ళు ఇద్దరు కూడా సొంతం ఓన్ బ్రదర్సే వాళ్ళు కూడా అక్కడ సోఫా విషయంలో కొద్ది గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆ గొడవ ఈ ట్రాక్టర్ రెండు గొడవైనాయి. అప్పుడు మాతో పాటు కరసన్ మా చిన్న ఆయన కరసన్ రామిరెడ్డి కూడా ఆయన కూడా మా సైడే ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఏదో రాజీ కుదిర్చి చేసింటే సరిపోయేది. రాజీ కుదిర్చడంలో కొంత గ్యాప్ ఎక్కువ అయిపోయింది. కొంతవరకు మన మా పెదనాయన నరసింహారెడ్డి గారు అంతా వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారనే విషయంలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి బిజ్జం వాళ్ళతో ఎందుకు ఫ్యాక్షన్ వచ్చిందంటారు? బిజ్జం వాళ్ళతో ఎందుకంటే మరి తర్వాత మాకు చుట్టుపక్కల ప్రతి విలేజ్లో ఫ్యాక్షన్ ఉంది. అంటే మాకు ఒక అడ్వకేటు ఆయన మద్దిలేటి రెడ్డి అని చెప్పి మనగానపల్లిలో ఒక అడ్వకేట్ ఉండేవారు. ఏదన్నా మన గొడవలు కానీ గలాటలు ఏదైనా జరిగినప్పుడు ఆయన బెయిల్ తీసుకురావడం పోలీస్ స్టేషన్లో మాట్లాడడం ఆ విధంగా ఆయన చేసేవాడు. ఆయన తమ్ముడు సిరారెడ్డి అని చెప్పి చెన్నంపల్లి వెళ్ళేది మాకు దగ్గరలో అంతా ఒక 4 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఆ చెన్నంపల్లి సిరారెడ్డి గారికి బిజ్జం సత్యనరెడ్డి గారికి ఫ్యాక్షన్ అక్కడ లోకల్గా. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సిరారెడ్డి మా సైడు బిజ్జం సత్యంరెడ్డి సైడ్ మా దాయాదులు అట్లా. అంటే మేము ఆవిడ కూడా వర్గాలుగా పోయినారు. ఇప్పుడు మేము ఇక్కడ అడ్వకేట్ దగ్గరికి మేము మా కేసులన్నీ ఆయన వాదించేది. ఆయన కూడా 1977లో మర్డర్ అయినారు మద్దిలేటి రెడ్డి గారు కూడా. అడ్వకేట్ని కూడా చంపేశారు? అడ్వకేట్ని కూడా చంపేశారు. అడ్వకేట్లని హత్యలు చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆయన పొలం నుంచి వస్తా ఉన్నాడు బండి మీద నుంచి ఆయన వెంటాడి ఆంధ్ర బ్యాంకులో చంపేశారు. అది జరిగింది. అంటే ఒక్కొక్క వర్గానికి ఒకరు సపోర్ట్ ఇవ్వడంలో మీకు బిజ్జం వాళ్ళకి మధ్య ఫ్యాక్షన్ తగాదాలు వచ్చింది. అంతే అంటే మాకు బిజ్జానికి అసలు ఎక్కడ పొలం తగాదాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మీరు రెండు వర్గాలకు మీరు ఒకరి వర్గానికి మీరు మద్దతు ఒక వర్గానికి వాళ్ళ మద్దతు వచ్చింది. అది డైరెక్ట్గా మీకు వచ్చేసింది. అది ఒక అక్కడ ఒక్కచోటనే కాదు ఎంటైర్ మండలంలో ఎంటైర్ కాన్స్టిట్యూన్సీల తర్వాత కాన్స్టిట్యూన్సీలో అనే విధంగా ప్రతి విలేజ్లో ఒక వర్గం ఒక దిక్కు ఒక వర్గం ఒకటి. అది కోయలగుంట తాలూకా కావచ్చు బనగానపల్లి తాలూకా కావచ్చు ఏదైనా అప్పుడప్పుడు తాలూకాలు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ఫ్యాక్షన్ నడుస్తూ వచ్చింది. అంటే అప్పుడు మీ ఫ్యామిలీ అందరినీ కూడా బస్సులో వెళ్తుంటే బిజ్జమ్మ వాళ్ళు చూసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు కదా. అవును. అప్పుడు మీ వయసు ఎంత ఉండింది? అప్పుడు నాది అంటే అప్పుడు 6th క్లాస్ చదువుతానండి. 6th క్లాసు అంతే. రాంభూపాల్ రెడ్డి గారు అప్పుడు ఆయన రాంభూపాల్ రెడ్డి గారు నర్సరాపేటలో ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి వచ్చినాడు. ఓకే. చాలా చిన్నవాళ్ళు మీరు ఆయన. అంతే అంతే. అంటే అప్పుడు ఆ రోజు ఆ మారాణ కాండ జరిగినప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు ఆ సంఘటనలో ఉన్నారా? లేరు. లేరా? లేరు.
అదే చెప్తుంటారు రాంపాలరెడ్డి గారు ఉన్నారు, బస్సులో ప్రయాణికులు మహిళలు కాపాడి తీసుకొచ్చారు అని నేను చెప్పాను కదా. ఇప్పుడు మా వెంకటరెడ్డి చెల్లెలు మా అత్తయ్య తదే బా అచ్చమ్మని వాళ్ళ భర్త బాలరెడ్డి వాళ్ళ కొడుకు ఉన్నాడు లాస్ట్ పిల్లడు అబ్బాయి. అబ్బాయికి అయితే హెల్త్ బాగాలేకుంటే కర్నూలుకి పోతున్నాడు. అక్కడ ఎవరో ఒక ముస్లిం లేడీ ఏదో కాపాడి ఆయన తీసుకొని పోయింది అని చెప్పి ముస్లిం లేడీ కాపాడి బాగున్నాడు. పెడతాను బాగున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంటి దగ్గర సేద్యం చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. ఓకే ఓకే. ఫ్యాక్షన్ అంతా కూడా అంటే అప్పుడు మీ కుటుంబం అంతా కూడా మొత్తం ప్రత్యర్థుల చేతిలో బలైపోయిన తర్వాత నిదానం మీద మీరు మీ సోదరుడు కాటసన్ రాంభూపాలరెడ్డి గారు ఫ్యాక్షన్ భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చిందన్నారు. ఎందుకు మళ్ళా ఇంకా అయిపోయింది కదా ఇది చదువుకొని? నేనైతే అప్పుడు ఫ్యాక్షన్లో నేను లేను. అంటే తర్వాత అది పెద్దగా అయ్యాక మళ్ళీ భుజాలకు ఎత్తుకున్నారు కదా ఎందుకు? తర్వాత మా బ్రదరు శివరామరెడ్డి అని మా ఫాదర్ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్ద ఆయన వచ్చేసి రాంభూపాలరెడ్డి వాళ్ళ ఫాదర్ నరసింహారెడ్డి. రెండు మా ఫాదర్ వచ్చేసి ఓబుల్రెడ్డి. ఈ మధ్య మన చనిపోయినాడు ఆయన శివారెడ్డి అని మా చిన్నాయన. లాస్ట్ ఆయన నాగిరెడ్డి అని చెప్పి ఆయన కూడా మర్డర్ అయినాడు. అప్పుడు ఈ శివారెడ్డి వాళ్ళ కొడుకు శివరామరెడ్డి ఆ తర్వాత మా 7 మంది చనిపోయిన తర్వాత ఆయన ఫ్యాక్షన్ పగ్గాలు ఆయన తీసుకున్నాడు శివరామరెడ్డి. శివరామరెడ్డి ఆయన 1986లో April 29 చెన్నంపల్లిలో మర్డర్ అయినాడు. ఎవరు? బిజయం వాళ్ళ చేతిలోనే. బిజయం వాళ్ళ చేతిలోనే. అప్పటి నుంచి మళ్ళీ నేను ఫీల్డ్కి వచ్చాను. మీరు ఫ్యాక్షన్ చేపట్టిన తర్వాత ఫ్యాక్షన్ రంగంలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత మీ మీద ఎప్పుడైనా దాడులు కానీ అటాక్స్ కానీ బాంబులు వేయడం కానీ జరిగాయి? ప్రయత్నం అయితే జరిగింది కానీ దాడులు అయితే జరగలేదు. ల్యాండ్ మైన్స్ పెట్టినారు నా కోసం. ఎక్కడ? ఇక్కడ 2 రూట్లలో పెట్టినాను. ఇక్కడ నంద్యాల నుంచి బనగానపల్లి నుంచి నంద్యాలకు కోర్టుకు వాయిదాకు పోతానని చెప్పేసి పండ్లాపురం దగ్గర ఒక చోట ఇక్కడ ఎవరన్నా మర్డర్ చేస్తే అక్కడ చూనీకి వస్తాడని చెప్పి ప్యాపిల్లి రోడ్లో బనగానపల్లి ప్యాపిల్లి రోడ్డు ఉంది కదా అక్కడ పాతపాడు దాటిన తర్వాత అక్కడ 9 మినిట్స్ ఒక చోట ఓ దిక్కు 17 ఓ దిక్కు 15 పెట్టినారు. మిమ్మల్ని చూస్తే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా కొరకలేడు అనంత అమాయకంగా కనిపిస్తున్నారు. మీరు ఫ్యాక్షన్ నడిపారా అంటే కొద్దిగా నమ్మశక్యంగా లేదు. చాలామంది ఇదే, చాలామంది ఇదే మాట్లాడతారు. శోభన్ బాబు లాగా అందగాడు అసలు చాలా. మీరు బ్రాహ్మిన్స్ మాదిరి ఉంటారు. అదే అదే ఏంది అసలు మీరేంది ఫ్యాక్షన్ అది అని మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎందుకు రావాల్సి వచ్చింది ఫ్యాక్షన్ లేక అసలు? ఓకే, ఆయన శివారెడ్డి గారి కుమారుడు వెంకటరామరెడ్డి గారు. ఇంకా లేరు ఆల్టర్నేటివ్ మా ఇంట్లో. ఈయన ఉన్న ఆల్రెడీ కాటసన్ రాంభూపాలరెడ్డి గారు ఆయన పొలిటికల్ చూసేవాడు. ఆయన ఫ్యాక్షన్ అంతా ఎక్కువ పట్టించుకునేవాడు కాదు మొదటి నుంచి కూడా అంతే. ఆయన ఉంచకపోతే మీతో భాష ఎక్కువ అంటే ఈ ఫ్యాక్షన్ దూరకి దూరంగా అప్పుడు శివరామరెడ్డి బాగా డామినేట్ చేసేవాడు. తర్వాత ఇంకా సరే శివరామరెడ్డి గారి తర్వాత అందరూ ఫ్యాక్షన్లోనే అత్తకు గురవుతున్నారు. నేనన్నా చదువుకొని కొద్దిగా ముందుకు వెళ్తాము. అప్పుడంతా నాకు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో మేము ఫ్యాక్షన్లోకి మా బ్రదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే దాంట్లో నన్ను ముద్దాయికి పెట్టేసినారు. ముద్దాయి పెట్టేసిన తర్వాత నా స్కూల్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ చదువుతాను అప్పుడు. ఆ స్కూల్ సర్టిఫికేట్ పెట్టి నాది ఏజ్ తక్కువ ఉంది అని చెప్పి బెయిల్ కూడా తీసుకున్నాను. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేస్తాను నేను ఇచ్చేసి ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోవచ్చాను. అప్పుడు ఈ జడ్జి కూడా 17 సంవత్సరాల అబ్బాయిని ఎట్లా మర్డర్ కేసులో పెడతారు మీరు అని చెప్పి నాకు యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చినట్టు. అయితే వయసు తక్కువ ఉండడంలో అప్పుడు మీరు బయటకు వచ్చేసారంటారు. పలుసార్లు బిజ్జం కుటుంబం మీద వాళ్ళ ఇంట్లో మీద కూడా దాడులు జరిగాయి కదా, ఆ దాడిలో మీరు ఉన్నారు అప్పుడు? ఎప్పుడు కూడా ఏ దాడిలో కూడా ఎవరు ఉండరు, నేనే కాదు ఏ లీడర్ కూడా ఉండడు. అది చేయిస్తారంతే అనుకుండే అంతే. అది వాస్తవమే కదా. అంతే అంతే అనకుండా చేయిస్తారు. చేసేది ఒకరు చేయించేది మరొకరు అన్నట్టుగా. ఎందుకంటే ఫ్యాక్షన్లో అది ఉండాలి తప్పదు. కరెక్ట్ కరెక్ట్. అంటే మీకు మీ కుటుంబం నుంచి ఒత్తిడి రాలేదా మళ్ళీ ఎందుకు ఈ ఫ్యాక్షన్ ఊరికే మనకి ఎందుకు ఈ పూర్ ఎందుకు ఈ ప్రాణాలతో చెలగాటం ఎందుకు? ఎందుకంటే మా జీవితాలు అలవాటు పడిపోయినాయి. అసలు ఎప్పుడు ఎప్పుడు ఫ్యాక్షన్ గురించి ఆలోచన? మేము ఏదన్నా సంపాదన మీద కానీ లేదంటే ఇంకొక దాని మీద ఏదే ఆలోచన ఎప్పుడు ఎప్పుడు 7 మంది చనిపోయినదే గుర్తొస్తుంటుంది.
మీరు అన్నట్టుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఫ్యాక్షన్ నడుపుతూ వచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా రాజకీయం అంటే మా బ్రదర్ శివరామ్ రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినాడు, అదే ఎమ్మెల్యే అయిన తర్వాత శివరామ్ రెడ్డి గారు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత లోకల్ రాజకీయం అంతా కూడా రామరెడ్డి గారే చూసుకుంటారు, పంచాయతీలు కావచ్చు, దందాలు కావచ్చు, ఏదైనా కూడా కాటసాని రామరెడ్డి గారే నడిపేవారు అప్పట్లో అంటున్నారు. పంచాయతీలు అయితే చేస్తున్నాను కదా, దందాలు అయితే ఎక్కడ చేసింది లేదు లేదంటారా? ఎక్కడ పంచాయతీలు చేసినప్పుడు దందాలు కూడా ఉంటాయి కదా. దందాలు చేస్తే మేము ఎమ్మెల్యే ఎందుకు అవుతాం? ఇప్పుడు మా 5 సార్లు ఎమ్మెల్యే అయినారు అంటే ప్రజలకు ఒక నమ్మకము, గ్రూప్కి కానీ ఏదొచ్చినా మీద వేసుకుంటామనేది తెలుసు. ఏదో ఎందుకంటే చాలా అన్ని గ్రామాల్లో ఫ్యాక్షన్ విలేజ్లో, ప్రతి విలేజ్లో కూడా అప్పుడు ఏదన్నా చేసి వచ్చినా మనం మీద వేసుకునే వాళ్ళం. దగ్గర వాళ్ళకి చేరు తీసి వాళ్ళకు కావాల్సిన భోజనాలు, వస్తాయి, కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాలు అన్నీ నేనే చూసేవాడిని. అప్పట్లో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు గుండ్లసింగవరంలో మీ అన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇట్లా బుల్లెట్ల దండలు వేసుకొని గన్నులు పెట్టుకొని పోయేవారు అంటున్నారు, మీరు కూడా వెళ్ళారు అట్లా? మేము కూడా వెళ్ళాము. బుల్లెట్ అంటే ఇళ్ళల్లో ఆడవాళ్ళు నక్కి నక్కి చూసేవారట. బుల్లెట్లు దండలు వేసుకొని తిరిగేది, తుపాకులు జీపులలో పెట్టుకొని తిరిగేది. ఎంతవరకు అంటే 98 వరకు నడిచింది. 98 వరకు నడిచింది. 98 తర్వాత అది కొన్ని వెపన్స్ గవర్నమెంట్ సీజ్ చేయడము ఈ విధంగా ప్రభుత్వం కూడా కొద్దిగా ఒత్తిడి పెంచింది ఫ్యాక్షనిస్టుల మీద. ఈ లైసెన్స్ వెపన్స్ ఉంటే వీళ్ళంతా హీరోల మాదిరి తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొంత ఎందుకో అప్పుడు బ్యాన్ పెట్టేసి కంట్రోల్ చేసింది. మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిసింది ఎవరు? బిజ్జం కుటుంబంకి, కాటసాని కుటుంబంకి? ఈ ఆయన మా మధ్య సయోధ్య కుదిర్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి మేమే ప్రపోజ్ చేసినాం. ఓకే, మీరా ఇద్దరు కలిసి, రెండు వర్గాలు కలిసి? అంటే ఎందుకంటే ఇది ఎవరు నమ్మరు, వాస్తవాలు చెప్తా ఉన్నాను. నేను వాస్తవాలే కావాల్సింది కూడా. బిజ్జం పాఠశాలరెడ్డి ఎన్నికలు అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఒక 4 రోజులు 3 రోజులు అంతే నాకు డైరెక్ట్ ఆయన ఫోన్ చేసినాడు. నేను షాక్, నాకేంది బిజ్జం పాఠశాలరెడ్డి ఫోన్ చేయడం అంటే. నేను అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చినాను అంటే నేను బిజ్జం పాఠశాలరెడ్డిని మాట్లాడుతున్నాను అన్నాడు. నేను ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయినా, నాకు అసలు ఎవరు ఊహించుంటారు ప్రధాన శత్రువు. ఆయనే ఫోన్ చేసి ఇట్లా రామరెడ్డి నేను అన్నీ కాంప్రమైజ్ కావాలనుకుంటాను మీతో, ఎట్లా మీ అభిప్రాయం అది అని చెప్పాను. నేను ఒక్క నిమిషం తేరుకున్న తర్వాత మాట్లాడినాను. నేను అసలు ఇది వాస్తవమా లేకుంటే ఎవరన్నా ఆయన పేరు చెప్పి ఫోన్, ఆయన నంబర్లు కూడా నాకు తెలియవు. ఆయన ఫోన్ చేయడం ఏంటి అని నేను ఒక నిమిషం ఏం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినాడు అంటే మీతో ఎందుకు నాకు ఇన్ని రోజులు మీ కుటుంబం నష్టపోయింది, మేము నష్టపోయినాము, వద్దు, మనము ఇద్దరం కాంప్రమైజ్ మాట్లాడుకుంటే ఈ సమస్యలు అన్నీ ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మధ్యన మనకు మీ వెంట నమ్ముకునే వాళ్ళు, మా వెంట నన్ను నమ్మించిన వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం పెద్ద మనసు చేసుకోవాలి అని చెప్పి అయితే నేను కూడా ఆలోచన చేసి ఇమ్మడే సరే మాట్లాడదాం, దానికి నాకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసినాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పాను, మీరు ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసినట్టు కానీ, ఎందుకంటే నువ్వు డిగ్రేడ్ అవుతుంది ప్రతం శత్రువుకి ఫోన్ చేసినాడు, ఒక ప్రధాన ప్రత్యర్థి ఫోన్ చేసి మాట్లాడినాడు అంటే బాగుండదు, నువ్వు అట్నే ఉండవు, దానికి ఎట్లా అనేది నేను ఆలోచన చేస్తాను అంటే మా కుటుంబంలో కూడా ఎవరు తెలియదు అని చెప్పి నేనే సలహా చెప్పినాను. ఒకటి వాళ్ళ బావమరిది బిజ్జం పాఠశాలరెడ్డి బావమరిది ఇక్కడ మన తాడిపత్రి ఏరియాలో పెళ్లి చేసుకున్నాడు ప్రతాప్ రెడ్డి. వాళ్ళను పంపించు ఎవరినన్నా మీ బంధువులను అంటే డైరెక్ట్ మాతో మాట్లాడినట్టు నువ్వు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా పెద్ద ఆయన అన్నాడు, చిన్న ఆయన, మా చిన్న ఆయన శివరెడ్డి
శివారెడ్డి దగ్గరికి అడిగి పంపించు అని చెప్పి చెప్పినాడు. నేను చెప్పినాను, వాళ్ళు కూడా అదేవిధంగా పంపించినారు. వాళ్ళు కూడా షాక్, అసలు ఏంది వాళ్ళు మనతో రాజీ కావడం ఏంది అది ఇదని. అంటే నన్ను నేనే కాబట్టి నన్ను పిలిపించినాడు. అంటే సర్లే, వాళ్ళు మనం ఇన్ని రోజుల్లో నష్టపోయినాము ఫ్యాక్షన్ పరంగా, అందరం కూర్చొని మనం ఫ్యామిలీ అంతా కూర్చొని ఆలోచన చేసి చెప్తాము అని చెప్పి ఆయనకు మాట్లాడి చెప్పి పంపించాను. తర్వాత మళ్ళీ మా రాంగోపాల్ రెడ్డి గారు, మా సోదరులు, మా చంద్రశేఖర్ రెడ్డి, ఒక ఆయన ప్రసాద్ రెడ్డి, మొత్తం ఇంటేరు మా ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా అక్కడి నుంచి వచ్చింది, ఇట్లా ఆయన ఫ్యాక్షన్కు వద్దనుకొని రాజీ కావాలనుకుంటున్నారు అని చెప్పి ఇట్లా వచ్చినారు. మనమైనా ఎన్ని రోజులు ఈ ఎన్ని రోజులని నడుపుతాం ఇది, మనకు పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఎందుకు మనము పోయిన ఎన్ని రోజులు బాగుండదు కదా అని ఉద్దేశంతో అందరం మొత్తం ఎంటర్ ఫ్యామిలీ కూర్చొని డెసిషన్ తీసుకున్నాం. సరే అవుదాము ఎట్లా అనేది మళ్ళీ ఆలోచన చేసినాం. అంటే ఇప్పుడు మాకు ఒక ఆయన దువ్వూరు తిరుపాలరెడ్డి అని, దువ్వూరు తిరుపాలరెడ్డి ఆయన్ను మీడియేటర్గా పెట్టినాం. అక్కడ పారసాద రెడ్డికి, ఇక్కడ మాకు మీడియేటర్ పెట్టి రాజశేఖర రెడ్డి ఎవరు, ఎందుకంటే ఇది చిన్న ఫ్యాక్షన్ కాదు, ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి, దాదాపు 100 పైనే కుటుంబాలు నష్టపోయినాం. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి అక్కడ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆ దువ్వూరు తిరుపతిరెడ్డి గారి దగ్గర బంధువు అవుతాడు. ఎందుకంటే రవీంద్రారెడ్డి తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి బావమరిది రవీంద్రారెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే బావమరిదికి ఆయన కూతురుని ఇచ్చినారు ఎవరు, ఈ దువ్వూరు తిరుపతిరెడ్డి. ఆయన చనిపోయినాడు మళ్ళీ తర్వాత, ఎవరు రవీంద్రారెడ్డి తమ్ముడు. ఆయనను మీడియేటర్ పెట్టి రాజశేఖర రెడ్డి దగ్గర పోయి మాట్లాడించి రాజశేఖర రెడ్డి గారు ఫైనల్గా అంతే ఫైనల్ టచ్ ఇచ్చినాడు అండి రాజశేఖర రెడ్డి. అంటే ఆయన ఆయన ఏం చెప్పినాడంటే, ఈ నా ఒక సీఎం సమక్షంలో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎప్పటికి కానీ ఈరోజు నేను ఉండొచ్చు నేను లేకపోవచ్చు, మీరు ఇదే విధంగా ఉండాలా, మీరు ఏదో ముఖశుద్ధి కోసమో ఏదో ఎవరి అవసరాల కోసం వాళ్ళకు రాజీ ఏర్పాటు అయితే నా విధంగా అయితే నా దగ్గర వద్దు, మీరు పెద్ద మనసు చేసుకోవాలా ఆయన చేసుకోవాలా, ఇక్కడ నుంచి ఏదన్నా సమస్యలు ఉంటే ఏం అవన్నీ మనసులో ఏం పెట్టుకోకూడదు, అన్నీ పాతవి గత కదా, మీ కుటుంబంలో చనిపోయినారు వాళ్ళ దాంట్లో చనిపోయినారు అందరు చనిపోయినారు అని చెప్పి ఆయన ఇల్లు ఒకటి ఉండే ఇక్కడ బనాన్పల్లిలో, మా బావ అప్పుడు 30 లక్షలు ఎంతో కొనుగోలు ఆయన పారసారెడ్డి కొనుగోలు చేసి తట్టు అని మాట్లాడి చేసాం. అది జరిగింది. వాళ్ళకి ఇచ్చేసారా? వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే. అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయింది, అప్పుడే మీరు రాజీ అయింది కూడా 2004లో. 2004 2004 నుంచి ఇక ప్రశాంత జీవనం అనమాట. ఇక ఇప్పుడు ఎలా ఉంది బిజ్జం, వాళ్ళు మాట్లాడుతుంటారు ఎప్పుడైనా? అంటే ఎప్పుడైనా ఈ మ్యారేజ్ ఫంక్షన్లో ఉంది, ఎక్కడన్నా రేర్గా కలుస్తారు, కలిసినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడింది లేదా. సరే, సోదరుడు రాంభూపాల్ రెడ్డి రాజకీయాలు ఉన్న ఫ్యాక్షన్ రంగంలో చాలా వడివడిగా అడుగులు వేసి చలాకీగా ఉన్న రామిరెడ్డి గారు ప్రస్తుతం ఎందుకు రాజకీయాల్లో కొద్దిగా నెమ్మదిగా అడుగులు వేశారు, వేస్తున్నారు? ఏమి నెమ్మదిగా అంటే ఏం లేదు, ప్రతి ఈ మధ్య ప్రోగ్రామ్స్ కూడా మేము చూడండి కావాలంటే చూపిస్తా, మేము బాగా స్పీడ్గానే ఉన్నాం రాజకీయాల్లో, ఎక్కడ కూడా వెనకడుగు లేదు. ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన రామిరెడ్డి గారు ఆ దిశగా, అంటే ఆ ఏదైతే లక్ష్యంతో వచ్చారో ఆ దిశగా అంత వేగంగా అడుగులు వేయడం లేదు, ఎందుకు, ఎక్కడ లోపమో, ఎక్కడ వెలతి? ఎక్కడ లోపం అనేది ఎక్కడ లేదు, మేము చేసిన ప్రతి కార్యక్రమానికి ఈ మధ్య వెలితి ఏది, మా సండే, మన సండే చేసినాం మొన్ననే, ఈ మధ్యనే సండే మన పాదయాత్ర చేసినాం. అంటే పార్టీ ప్రోగ్రామ్ ఏం కాదు, పార్టీ ప్రోగ్రామ్ కాకుండా కూడా దాదాపు 8-10 వేల మంది జనం వచ్చినారు. నేను రాంభూపాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ పాదయాత్ర చేసినాం. పాదయాత్ర అనేది ఇప్పుడు ట్రేడ్ మార్క్ అయిపోయింది కదా. అంతకుముందు నేను ఎర్రబొత్తుల వెంకటరెడ్డి కలిసి ఇక్కడ మన చెర్లోపల్లి నుంచి కొలిమిగుండ్ల వరకు పాదయాత్ర చేసినాం, అది పార్టీ ప్రోగ్రాము. మళ్ళీ అంతకుముందు రోజు ఈ సంజామల మండలంలో చేసినాం. ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా చేస్తూ ఉన్నా, అంటే పార్టీ ప్రోగ్రామ్ ఏది ఇచ్చినా కూడా చేస్తూ ఉన్నా, అదనంగా కూడా మేము మళ్ళీ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు కారసాని సోదరులో ఒక విభేదాలు ఉన్నాయి అనేది ప్రజల్లో ఉంది, ఖచ్చితంగా ఉంది ఉంది, అది పోగొట్టేదానికే మేము ఇద్దరం కలిసి కూడా మేము పాదయాత్ర చేయడం జరిగింది. మీరు రాంభూపాల్రెడ్డి? రాంభూపాల్రెడ్డి మొన్న ఈ మధ్య సండేనే, పోయిన సండేనే చేసినాం, దాదాపు 8 కిలోమీటర్లు.
8 కిలోమీటర్లు కలిసి చేసినాం. నందవరంలో కూడా పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం, బాగా జరిగింది. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసారంటే విభేదాలు లేవు అని ప్రజల్లో. అంతే కదా, విభేదాలు అపోహలు ఎందుకు వచ్చాయి చెప్పండి ప్రజల్లో? అసలుకి కాటసాని రామరెడ్డి గారికి, రాంగోపాల్ రెడ్డి గారికి ఆ విభేదాలు ఉన్నాయి, ఇతరులు ఉన్నాయా లేవు అనేది మీకు తెలుసు. ప్రజల్లో అపోహ ఎందుకు వచ్చింది? అది ఎందుకంటే ఆ బిజ్జం పరసారెడ్డి 2004లో కాంప్రమైజ్ అయిపోయినాడు కదా, ఆయన వెళ్ళిపోయినాడు. 2004 తర్వాత 2006 మార్చిలో నేను టీడీపీలో చేరిన. మా ఇంటికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అప్పుడు భూమానాయరెడ్డి గారితో నాకు మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన నన్ను బలవంతంగా, అంటే స్నేహితు మీదనే ఖచ్చితంగా పార్టీలోకి తీసుకురావాలి, ఎవరు లేరు అప్పుడు పార్టీకి తీసుకురావాలని ఉద్దేశంతో నన్ను పార్టీలోకి తీసుకుని పోయినాడు. అంతకుముందు 2004లో కాంగ్రెస్ టికెట్ కోసం నేను ప్రయత్నం చేశాను. ఢిల్లీ వరకు, ఏఐసీసీ వరకు నా పేరు వెళ్ళింది, పరిశీలనకు వెళ్ళింది. రాజశేఖర రెడ్డి గారు అక్కడ కర్నూలుకి వచ్చిండు. వచ్చి నన్ను, మా సోదరుడు రాంభూపాల్ రెడ్డి గారిని, మా చిన్న శివారెడ్డిని, ముగ్గురిని, అప్పుడు ఫ్యాక్షన్ ఉండింది, అప్పుడు కాంప్రమైజ్ కాలే కదా ఎలక్షన్ ముందు, బిఫోర్. ఇట్లా మీరు ఫ్యాక్షన్ పెట్టుకొని మీ ఇద్దరు ఈ మధ్య నా టికెట్లు నాకు కావాలని మీరు గొడవ పడడం, నేను ఎవరికి ఇవ్వాలని నేను ఆలోచన చేయడం అది కాదు. టికెట్ అయితే మీ ఫ్యామిలీలోనే ఇవ్వాలా, మీరు తెలుసుకోండి ముందు, మీరు అన్నదమ్ములు ఎవరికి కావాలనో, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు ఫ్యాక్షను ఉంది అని మీరు మర్చిపోతామన్నారు. ఈ ఫ్యాక్షన్ ఇంత పీకల్లో ఫ్యాక్షన్లో ఉండి మీరిద్దరు టికెట్ కోసం నాకు కావాలంటే నేను ఎవరికి చెప్పాలి, అది ఎందుకు కాదు, మీ పెద్ద అయినా నువ్వు ఉండవు, ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పి నువ్వు ధర్మం చేయంటే నువ్వే మాట్లాడు ఆయన మీద చెప్పి. అంటే ఇప్పుడు మనకు సీనియర్ కదా మొదటి నుంచి, రామరెడ్డి నీకు మొదటి నుంచి నువ్వు ఫ్యాక్షన్లో ఎన్నో బాధలు అనుభవించినావు, కష్టాల్లో పోలీసులతో చాలా ఇబ్బందులు పడ్డావు, సరే నీకు కూడా న్యాయం చేస్తా, నీకు ఏదైనా ఒక చైర్మన్ కానీ ఏదైనా చేస్తాను, నీకు మొదటి నుంచి ఫ్యాక్షన్ నడుపుతానున్నా నేను బ్యాక్ బోన్ అంతా నువ్వే నాకు తెలుసు, అన్నకు ఇస్తాం, ఈసారి నువ్వు బాగా సహకరించి గట్టిగా చేసి ఈసారి మీరు గెలవాలా, మన ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం ఈసారి ముఖ్యమంత్రిగా నేను కాకపోతే నేను కూడా రాజకీయాల నుంచి మానుకుంటా ఉన్నాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా ముగ్గురిని, నన్ను, మా పెద్ద శివారెడ్డిని, భూపాలని అందరిని ముగ్గురిని కూర్చోబెట్టి బాగా సీరియస్గా, అంటే చెప్పడమే కాకుండా వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే మేము బాగా కష్టపడినాం ఆ రోజు. ఎప్పుడు కూడా నాకు ఎలక్షన్లో నేను నాకు టికెట్ రాలేదని కానీ ఎక్కడ కూడా మనసులో పెట్టుకోకుండా బాగా కష్టపడినాం అన్నని గెలిపించుకున్నాం. అప్పుడు ఇంట్లో 3,500 ఓట్లు ప్రత్యర్థి అప్పుడు పార్థసారెడ్డి. ఓకే, తర్వాత ఇంకా 2 సంవత్సరాల పాటు ఇంకా వాళ్ళకు కూడా, మేము కూడా ఆ రోజు కూడా కండిషన్ ఎవరే కానీ ఆయన, అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళే చెప్పారు, ఆయనతో పాటు ఉన్న మండలి దాకా టీడీపీలో చాలామంది పనిచేసినారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు, ఎందుకంటే మీరు ఇద్దరు రాజు అయిపోయి మధ్యన వర్గాన్ని ఇబ్బంది పెట్టడం వద్దు, అందరినీ కలుపుకోండి అని చెప్పి చెప్పినాడు. అందరినీ కలుపుకోండి, అప్పుడుండే పరిస్థితుల్లో మొదటి నుంచి ఒక ఫ్యాక్షన్, మేము ఒక్కరమే రాజైనా కానీ విలేజ్లలో కాలేదు కదా, అన్ని ఊళ్ళలో ఫ్యాక్షన్ లేదు. ఆ విధంగా కొంత కలుపుకోవడంలో కొంతవరకు విభేదాలు కూడా వచ్చినాయి. ఏదో కొన్ని కొంతమంది కలవాలని, కొంతమంది వద్దని. మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి? అంటే మామూలుగా, అంటే మనం టికెట్ కోసం ట్రై చేసినాం కదా, కొన్ని బట్టే ఏదైనా మనం వర్కులు చెప్పినప్పుడు కానీ ఆయన కొద్దిగా ఏదో దూరంగా ఉండడం అట్లా చేశాను. నేను టీడీపీలోకి వెళ్ళిపోయినాను. టీడీపీలోకి పోయినాక రామరెడ్డి వర్సెస్ ఆయన ఎమ్మెల్యే, నేను అదే కాన్స్టిట్యున్సీకి పాణ్యానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఆ విధంగా మనస్పర్ధలు కూడా, కాటసాని వర్సెస్ కాటసాని వచ్చింది. వచ్చిన తర్వాత అది డీలిమిటేషన్ అయిపోయింది అదృష్టం కొద్ది. ఆయన డీలిమిటేషన్లో పాణ్యం వెళ్ళిపోయినాడు, నేను బనగానపల్లికి వచ్చి నేను ఎమ్మెల్యే పీఆర్పీ తరఫున. రాజకీయంగా అన్నదమ్ములు ఇద్దరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది అంటుంటారు.
ఆ వర్గపూర్ మరి ఒక ఫ్యాక్షన్ తలపించే విధంగా కూడా ఇద్దరి మధ్య వర్గపూర్ నడిచింది అంటారు. మా ఇద్దరి మధ్య, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ లేదు, అది లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్ ఆయన ఎంకరేజ్ చేయలేదు, నేను చేయలేదు. ఎందుకంటే బాగా నష్టపోయినాం కాదు. ఇద్దరి మధ్యలే రాజకీయంగా, ఇద్దరి మధ్యలో ఆధిపత్యం కోసము, అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో ఒక ఫ్యాక్షన్ స్థాయిలో నడిచిందంటే, ఎవరు ఇప్పుడు ఎవరు పార్టీని డెవలప్ చేసుకోవాలా, నేను టీడీపీలో చేరినాను, నేను ప్రూవ్ చేసుకోవాలా, నేను ప్రూవ్ చేసుకోవాలంటే అప్పుడే మండల ఎలక్షన్ వచ్చినాయి. బనగానపల్లె జెడ్పీటీసీ ఎంపీపీ నేను గెలిచిన, టీడీపీ బేతంచెల జెడ్పీటీసీ ఎంపీపీ నేను. పాండ్యంలో 11 ఎంపీటీసీలు ఉంటే 6 ఆయనకు వచ్చినాయి, నాకు 5 వచ్చినాయి, వాళ్ళే మండల ప్రెసిడెంట్ అయినాను. ఇంకా ఎదుర్తిలో కొద్దిగా కాంగ్రెస్ బాగా వచ్చింది. మీరు మరి అన్నతో విభేదించి పట్టించుకోవడం లేదని టీడీపీలోకి వెళ్ళిపోయారు. టీడీపీ నుంచి 2009 ఎన్నికల్లో మరి మీకు టికెట్ రాక పీఆర్పీ లేకపోయారా? చంద్రబాబు నాయుడు గారి ఆ విషయంలో తప్పేం లేదు. ఎందుకంటే భూమానాయిరెడ్డి గారు నన్ను పార్టీలోకి తీసుకొచ్చినారు. భూమానాయిరెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఆయన మరి ఎందుకు ఆలోచన చేసినాడో, మనం ఈ పార్టీలో ఉంటే నష్టపోతాము, మనం ఖచ్చితంగా మనం పీఆర్పీలోకి పోవాలా అని నా మీద ఒత్తిడి తీసుకొచ్చి నాకైతే టీడీపీలో ఉండాలనేది ఆ రోజు కూడా నేను కూడా భూమానాయిరెడ్డి గారికి చెప్పడం కూడా చెప్పడం జరిగింది. ఆయన మాట కాదని లేక, ఆయన పార్టీలోకి తీసుకొచ్చినాడు కాబట్టి ఆయన మాట కాదని లేక మళ్ళీ నేను పీఆర్పీలోకి పోవడం జరిగింది. అయితే తొలి నుంచి కూడా అంటే మీరిద్దరి మధ్య రాజశేఖర రెడ్డి గారు సాయుధ కుర్తి టికెట్ కూడా అన్నకి ఇచ్చి ఇప్పించారు. అన్నకి ఇప్పించిన తర్వాత ఎటువంటి భేషజాలకు పోకుండా నాకు టికెట్ రాలేదన్న బాధ లేకోకుండా నేను కష్టపడి పని అన్నని గెలిపించుకున్నాను, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు అన్న సర్దుకుపోలేదు, అందుకు దూరం కావాల్సి వచ్చింది అంటే ఇది మీరు చెబుతున్నది. కానీ వాస్తవానికి బయట ఉన్నది మరొక కోణం, దానికి మీరు ఏమంటారో చూద్దాం. అంటే రాంభూపాల్ రెడ్డి గారు, అంటే మీ చిన్నతనంలో రాంభూపాల్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యే అవుతూ వచ్చారు, అప్పటికే 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక మీరు ఎమ్మెల్యే కావాలని ఒక తలంపు మీలో వచ్చింది, ఎన్నిసార్లు ప్రతిసారి అతనే ప్రోత్సహిస్తారా, రాంభూపాల్ రెడ్డినే ప్రోత్సహిస్తారా, అతనేనా ఎప్పుడు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే కాకూడదని మీ బాబాయ్ శివారెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా మీ శ్రీమతి గారికి ఎక్కువగా ఇష్టంగా ఉండేది, ఎప్పుడు ఆయనైనా నా భర్త కూడా ఎమ్మెల్యే కావాలి, నా భర్తని ఎమ్మెల్యేగా చూడాలని ఆమె ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేది. ఈ ఒత్తిళ్లలో బాగానే ఇద్దరి మధ్య కూడా చాలా గ్యాప్ ఏర్పడింది. శివారెడ్డి గారు మాత్రము సోదరుడు అంటే పెద్దవాడు కాబట్టి రాంభూపాల్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఇచ్చి వచ్చారు. ఇక దాంతోనే మీరు జీర్ణించుకోలేకపోయేవారు. అది ఏ కుటుంబంలోనే ఉంటుంది, మా కుటుంబమే కాదు ప్రతి కుటుంబంలో. ఎందుకంటే తన భర్త ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా ఆమె కూడా కోరుకుంది. తోడికోడళ్ళ మధ్య కూడా కొద్దిగా పోరు వచ్చింది, ఎప్పుడు మీ ఆయనైనా మా ఆయన ఎమ్మెల్యే కాకూడదా అనేసి రాంభూపాల్ రెడ్డి గారి వైఫ్ మీ వైఫ్ కూడా కొద్దిగా అట్లా కూడా ఎదురుగా మాట్లాడుకునేది లేదు. అంటే ఎందుకంటే అప్పట్లో కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యాక్షన్ ఉన్నప్పుడు. ఉదాహరణకు ఒకసారి ఏం జరిగిందంటే, ప్రతి జిల్లాలో ఏ ఎస్పీ వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ నన్నే చేసేవాళ్ళు. ఎందుకు అంటే జిల్లాలో మేమిద్దరమే ఫ్యాక్షనిస్టులు, ఒకటి వెంకటప్పనాయుడు, 2 కాటసానరామిరెడ్డి. ఫస్ట్ జిల్లాకు వస్తానే ముందు మా చరిత్ర బయటికి తీస్తారు. ఏ ఎస్పీ వచ్చినా ఫస్ట్ నన్ను ఆయన ముందు పిలిపిస్తారు. అంటే ఫస్ట్ వస్తానే వార్నింగ్ టైప్ అనమాట, నేను కొత్తగా ఇప్పుడు ఎస్పీగా వచ్చినాను, మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశారో నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి జిల్లాలో ఎక్కడ ఏం గొడవలు జరిగినా మీరే బాధ్యత అని ఒక వార్నింగ్ టైప్లో ప్రతి ఎస్పీ వచ్చినప్పుడల్లా నాకు నన్ను వెంకటప్పనాయుడు ఇద్దరిని మేమిద్దరు మాట్లాడుకునేవాళ్ళు. వెంకటప్పనాయుడు ఏమన్నా జిల్లాలో ఇంతమంది ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, మన ఇద్దరిని పిలిపిస్తున్నారు ఏమి అని కూడా చాలాసార్లు మీరు అన్నారు. వెంకటప్పనాయుడు గారు, తర్వాత మీరు కాటసాని రామిరెడ్డి గారు, చాలామంది గంగుల భూమా వాళ్ళ మధ్య, గంగుల వాళ్ళ మధ్య ఉండేది బైరెడ్డి ప్లస్ మన గౌరవ్ వెంకటరెడ్డి గారి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉండేది అక్కడ చూస్తే. కాకపోతే వాళ్ళని ఎందుకు మరి మా ఇద్దరినే పిలిపించేవాళ్ళు ఇప్పుడు. నేను చాలాసార్లు ఎన్నిసార్లు అసలు 100 సార్లు మమ్మల్ని కర్నూలుకి పిలిపించడం. ఒకసారి ఎందుకు నాకు ఎమ్మెల్యే కావాలి అనే ఆలోచన వచ్చిందంటే అది పోలీసులే కారణం ఒక విధంగా చూసుకుంటే. ఏంటి ఎందుకు పోలీసులు కారణమయ్యారు? ఆయన స్టెఫిన్ రవీంద్ర అని చెప్పి మాకు ఏఎస్పీగా ఉన్నాడు, ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ 1987
నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాను 1987లో. నా మీద కాదు, అందరి మీద ఓపెన్ చేశాను. విజయం పార్సాదిరెడ్డి మీద ఓపెన్ చేసినారు, నా మీద ఓపెన్ చేసినారు, మిగతా ఫ్యాక్షనిస్టుల మీద అందరి మీద ఓపెన్ చేసినారు రౌడీ షీట్ 1987లో. అప్పుడు ఓపెన్ చేసినారు కానీ మాకు మమ్మల్ని ఫోటోలు అడిగి తీసుకొని మరి ఎందుకో మరి మమ్మల్ని మా మీద ప్రేమతోనో మరి ఎందుకో తెలియదు కానీ ఫోటోల్లో అయితే మా లేవు. 1987 నుంచి 2000 వరకు కూడా లేవు మా ఫోటోలు పోలీస్ స్టేషన్లో, ఎక్కడ లేదు. పేరు అయితే షీట్ నెంబరు పేరు ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్కి వచ్చినాడు, ఏఎస్పీ గారు. ట్రైనింగ్కి వచ్చినప్పుడు నన్ను పిలిపించినాడు బనగానపల్లి స్టేషన్. పిలిపించి ఇట్లా నీ మీద షీట్ ఉంది, నీ ఫోటోలు కావాలా అని చెప్పినాడు. అంటే నేను ఫోటోలు తీయించుకోను అని చెప్పింది. ఎందుకు తీయించుకోబోను అంటే నేను ఒక్కనే కాదు రౌడీ షీటు, అవతల మా ప్రత్యర్థి బిజ్జం పాఠశాలరెడ్డి కూడా ఉన్నాడు, ఆయన ఫోటో తీయండి నన్ను తీయండి కొంచెం నేను అంటే ఎదురు మాట్లాడిన మాట్లాడితే ఆయన ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేవా నువ్వు అన్న విధానంతో మాట్లాడినాడు. మాట్లాడితే ఇంకా ఎస్ఐలు అక్కడ కొంత ప్రభాకర్ రెడ్డి అని ఎస్ఐ ఆ సిఏ ఉన్నారు, ఇంకా వాళ్ళు నాకే నచ్చ చెప్పి సరే ఆయన ఎన్నాళ్ళు 2 రోజులు ఉంటాడు, ఒక 3 నెలలు ఉంటాడు, ట్రైనింగ్కి వచ్చినాడు కదా, మీకు కావాలంటే మేము అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాము లేదు తీసేస్తాము, ఎందుకు మీరు తీసుకోండి మా కోసం, ఎందుకంటే ఆయన ట్రైనింగ్కి వచ్చినాడు ఆయన తెలియదు ఇక్కడ పరిస్థితుల్లో అని అంత కొడవయ్యే పరిస్థితి ఉంది అక్కడ అని చెప్పి నాకే నచ్చ చెప్పి తీపిచ్చినాను. అప్పటి నుంచి ఇది అన్నా అది జరిగింది. ఒక్కటి సూటిగా చెప్పండి రామారెడ్డి గారు, ఇక ఫ్యాక్షన్లో ఎవరు లేరు, రాంబోపాలరెడ్డి రాజకీయం చూసుకున్నారు, ఫ్యాక్షన్ నడిపే వాళ్ళు లేరు, ఫ్యాక్షన్ నడపకపోతే వర్గం ఇబ్బందుల పాలవుతుంది అని ఫ్యాక్షన్ నడిపారా మీరు, ఫ్యాక్షన్లోకి వెళ్ళారా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా బాధించిన అంశాన్ని పట్టుకొని మీరు ఫ్యాక్షన్ నడిపారా? ఇప్పుడు బాధించిన అంశం ఏంటంటే మాకు మొదటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్యాక్షన్లోనే ఉన్నాం. నా చిన్నప్పటి నుంచి 1979లో మా ఫాదర్ వాళ్ళు చనిపోయినారు. మళ్ళీ చనిపోయిన తర్వాత చాలామంది మా బంధువులందరూ వచ్చి ఎందుకు మీరు అంతే ఎవరు లేరు, అందరూ చనిపోయినారు, మీరు ఎవరు లేరు, అంత అన్నీ మీరు ఇట్లా చేసుకుంటే కష్టము, ఇంకా మీ కుటుంబంలో ఎవరు, మా బంధువులు కూడా మా దగ్గరికి రావాలంటే భయపడేవాళ్ళు. అప్పుడు మా శివరామరెడ్డి ఆయన ముందుకు వచ్చి అన్నీ ఆయన ద్వారానే ఫ్యాక్షన్ అంతా నడిచింది. ఆయన చేసిన తర్వాత 1986లో ఆయన మర్డర్ అయిపోయినాడు. ఆ పరిస్థితుల్లో నేను వదిలేస్తే వర్గం ఏమైపోతుందో ఇప్పుడు, ఎందుకంటే నాకంటే శివరామరెడ్డి ఎందుకంటే మాకు అప్పుడు చిన్న వయసు, ఆయన శివరామరెడ్డి ఎన్ని ఇబ్బందులు పడి 7 మంది చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఊళ్ళోకి వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకొని ఇంకా వాళ్ళ ఇళ్ళన్నీ కాల్ చేసి వాళ్ళను పొలాలు వీళ్ళు పెట్టించి ఎన్నో ఆయన చేసినాడు. మనం అదే మనం కంటిన్యూ చేయకపోతే మా కుటుంబం ఉండదు, ముందు మా కుటుంబం కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ తర్వాత కావాల్సి నేను ఆ పరిస్థితిలో రావడం బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. వారసత్వం అంటే మా పెద్దలు ఆశతో పాటు ఫ్యాక్షన్ కూడా మాకు పంచి ఇచ్చినట్టే కదా. ఫ్యాక్షన్లో ఉన్నారు, పీక్ స్టేజ్లో ఉన్నారు, భూమి మీద ఉంటా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు టేబుల్ ఎక్కాల్సి ఉందో తెలియదు అప్పుడు పరిస్థితులు. అట్లాంటప్పుడు మీకు వివాహం ఎలా జరిగింది, మీకు అమ్మాయిని ఎవరు ఇచ్చారు? అమ్మాయిని వేరే బంధువుల ద్వారానే వచ్చింది. అంటే వాళ్ళు ధైర్యం చేశారు అప్పుడు? ధైర్యం చేసి ఇచ్చారు. ఎప్పటికైనా ఇది పోస్ట్ మార్టమే అన్న పరిస్థితి ఉండేది అప్పట్లో, ఈ బాడీ ఎప్పటికైనా పోస్ట్ మార్టం బాడీనే అనేది అప్పట్లో మేము ఎప్పుడో చెప్పినాం. అదే అలాంటప్పుడు వాళ్ళు అంత ధైర్యం ఎందుకు చేశారంటే మీ అప్పట్లో మీ అందాన్ని చూసా, అది కూడా కారణం ఏంటో, పిల్లోడు హీరో లాగున్నాడు అది కూడా కారణం ఏంటో అంతేనంటారా? ఓకే, ఏ ఊర్లో చేసుకున్నారు మీరు మ్యారేజ్? నేను అనంతపురం డిస్టిక్ గార్లదిన్న మండలం ముకుందాపురం. ముకుందాపురంలో గార్లదిన్నాపురం. ఓకే, సింగమల కాన్స్టిట్యూన్సీ. ఓకే, మిస్సెస్ ఏం చదువుకున్నారు ఏమన్నా? ఆయన అంతా 7th క్లాస్ వరకు చదువుకున్నారు.
ఓకే, మీకు ఎంతమంది సంతానం అసలు? నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. నలుగురా మీకు? నలుగురు. ఈ జనరేషన్లో నలుగురిని చెప్తుంది కదా, ఫ్యాక్షన్ గురించి ఆలోచన చేసిన అప్పట్లో అంటే ఒకరు పైన ఒకరు ఉండాలా అని. ఓకే, ఒకరి పైన ఒకరు ఉండాలి, బా మంచి ఈక్వేషన్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక్కడ చిన్న రియల్ ఎస్టేట్ చేస్తాను ఇబ్బంది. చిన్న అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అమ్మాయిలు? పెద్ద అమ్మాయి భూమా బ్రహ్మానంద రెడ్డి, మీ అల్లుడు ఎమ్మెల్యే. రెండో అమ్మాయి అనంతపురం ఆర్కే ల్యాబ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చినాం, వాళ్ళు న్యూజిలాండ్లో ఉన్నారు. ఓకే, అమ్మాయిలు ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయి వెళ్ళి సెటిల్డ్. ఇంకా అబ్బాయిలు సెటిల్ కావాలి. ఓకే, ఇంకా చూస్తున్నారేమన్నా? చూస్తాను. ఓకే ఓకే, ఇప్పుడంతా పిల్లలకి ఏం తెలియదు అంటే ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ అసలు ఇది తెలియకుండా పెంచినాం. ఓకే, సంతోషం అది. ఎప్పుడు మీరు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి? నేను మొదటి నుంచి ఊర్లోనే కదా ఉండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా, ఫ్యామిలీ ఇక్కడ పెట్టారు కదా తర్వాత? ఫ్యామిలీ ఇది పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా, అప్పుడు బాగా ఫ్యాక్షన్ ఉండేప్పుడు కూడా నేను పిల్లలు చూసి నీకు కూడా వచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఏదన్నా కూడా హాస్టల్ ఫీజులు కట్టడం కానీ, వాళ్ళకు ఏదన్నా బట్టలు కొనియడం కానీ ఏదన్నా వాళ్ళకు సంబంధించి అంతా మా భార్యనే వచ్చి వెహికల్లో వచ్చి మా బంధువుల ఇంట్లో ఉండి మళ్ళా వాళ్ళను ఒక రోజు రెండు రోజుల్లో వేటి తీసుకొచ్చి మళ్ళీ ఒక హాస్టల్లోనే, పిల్లప్పటి నుంచి మా పిల్లలు హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చెప్పేవాళ్ళు పిల్లలు, డాడీ నువ్వు ఒక్కసారి కూడా రావు, అందరూ అడుగుతారు, అందరూ వాళ్ళ డాడీ వాళ్ళు వస్తారు నువ్వు రావు అంటే కొంత బాధ వేసేది. ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు పలానాసాట నేను ఎప్పుడు పోలేదు స్కూల్లోకి, ఎక్కడ ఎంతవరకు వెళ్ళలేదా? ఎందుకు, కారణం ఏంటి? అంటే అంటే మనం వెళ్ళే పరిస్థితి, మేము వస్తే నా 5-6 జీపులు తీసుకొని రావాలి. ఓకే, మరి ఎందుకు అనవసరం కదా. ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు పలానా చోట స్కెచ్ పెట్టారు, వెళ్తే ఇక వేసేస్తారు. ఎందుకంటే అప్పట్లో కూడా ఈ సెల్ ఫోన్లు లేవు కాబట్టి చాలా మేలు అయింది. ఫ్యాక్షన్లో సెల్ ఫోన్ సెల్ ఫోన్లు వేగమయ్యేసరికి మీరు ఫ్యాక్షన్ తగ్గిపోయింది మానేశారు. ఎప్పుడైనా ఇంకా పలానా సాటికి వెళ్తే రామరెడ్డి గారు ఇంకా కథం అన్న సంకేతాలు ఎప్పుడైనా వచ్చాయి మీకు? అటుకి వెళ్తే ఇక వేసేస్తారు ప్రత్యర్థులు అనేది వెళ్ళకుండా నా కోసం ఒకసారి సిటీలో కూడా అటెంప్ట్ చేయాలని చూసినా. ఎక్కడ? ఇక్కడ సిటీలో. సిటీలో లక్కీగా అంటే లైట్ ఏదో సిగ్నల్ లైట్ వెళ్ళడం మిస్ కావడం జరిగింది. లేకపోతే ఈ రామరెడ్డి గారిని మేము చూసేవాళ్ళం. అదే ఇక మీరు ఎమ్మెల్యే కావాలని లక్ష్యం ఒకటి, అన్న శివారెడ్డి గారు అన్ననే ప్రోత్సహిస్తున్నారని ప్రోత్సహించలేదు, మా ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని తలంపు మీ ఆవిడది, ఇవన్నీ కలగలిపి టీడీపీలోకి వెళ్ళిపోయారు, టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్ళిపోయారు, పీఆర్పీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయితే మీరు ఎమ్మెల్యే కావాలని మీ శ్రీమతి గారు నందవరం చౌడేశ్వర స్వామి చౌడేశ్వరి దేవి ఆలయంలో విశేష పూజలు యాగాలు కూడా చేశారట. వాస్తవమే? వాస్తవేనా? ఎందుకంత కసి ఆవిడ? ఎమ్మెల్యే కావాలా, మా భర్త ఎమ్మెల్యే కావాలని అంత కసి ఎందుకు వచ్చింది మీ శ్రీమతి గారికి? అంటే ఆయన నేను పడ్డ కష్టాలన్నీ చూసింది, ఆయన దగ్గరుండి చూసింది కదా. 1989లో నా మ్యారేజ్ అయింది. అంటే చాలా వరకు 14-15 సంవత్సరాలు నాతో కలిసి కాపురం చేసింది. నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఇబ్బందులు, పోలీసులతో నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డాను అన్ని కళ్ళారు చూసింది కదా. అందుకని ఈయన కూడా ఒక హోదా అనేది ఉంటే పోలీసులు గౌరవిస్తారు అనేది అప్పట్లో. అంటే అప్పుడు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మీరు చెప్పారు కదా వెళ్ళాక, మరి జిల్లాలో అంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అంతమంది ఫ్యాక్షనిస్ట్, అందరు ఫ్యాక్షనిస్టులే కదా జిల్లాలో, మరి ఎవరి జోలికి పోలేదంటే వాళ్ళకు ఒక రాజకీయం ఒక హోదా అనేది అడ్డం వచ్చి వాళ్ళని ఎవరు పిలిపిలే. మొత్తం మీ మీద ఎన్ని కేసులు ఉండేవి? దాదాపు 25-30 కేసులు ఉన్నాయి. అన్నీ వీగిపోయాయి ఇప్పుడు? అన్నీ కొట్టేశారు, ఏమి లేవు ఇప్పుడు. అయితే మీ ఆవిడ లక్ష్యం నెరవేరింది 2009లో, ఆమె యాగాలు విశేష పూజలు అని చేసి భర్తను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆవిడ మొదటి నుంచి కూడా వాళ్ళు బాగా పూజలు బాగా చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తుంటారు. ఇప్పుడు కూడా చేస్తారా? అంటే 2014 ఎన్నికల్లో పూజలు చేయలేదా అందుకని ఓడిపోయారు? అది ఎంత లేదు అంటే ఇప్పుడు మనం కూడా ప్రతిదీ దేవుడే కాపాడాలనేది లేదు కదా. 2009లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత
బనగానపల్లె డీలిమిటేషన్లో బనగానపల్లె సపరేట్ నియోజకవర్గం అయింది. పాణ్యంకి మీ అన్నగారు వెళ్ళిపోయారు, ఇక్కడ మీరు ఎమ్మెల్యే అయ్యారు బనగానపల్లెలో. అప్పటి వరకు చాలా అధ్వానంగా ఉండేది బనగానపల్లె అనేది. ఒక రోడ్డు సరిగ్గా ఉండేది కాదు, గ్రామాలకు సరైన వసతి ఉండేది కాదు, నీటి వసతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవకు రిజర్వాయర్ పెండింగ్ ఒకటిది, దద్దనాలు ఒకటి, ఇవన్నీ కూడా అంటే ఎక్కడ రోడ్లు కానీ ఏది కనెక్టివిటీ అనేది లేదు. అంటే మీరు ఎలా అభివృద్ధి చేయగలిగారు, ఏమైనా అభివృద్ధి చేశామని సంతృప్తినిచ్చింది ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత? ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను, నాకు హోదా వచ్చింది, సంతృప్తి అయితే కలిగింది. కానీ ఆ పదవిని నేను న్యాయం చేశాను, ఎమ్మెల్యే పదవికి నేను న్యాయం చేశాను, సంతృప్తి మీకు కలిగిందా? అంటే మొదటి 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాను. పీఆర్పీలో ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు ఏ పనులు కూడా, కనీసం చిన్న పని కూడా మాకు కలెక్టర్ కానీ ప్రభుత్వంలో మినిస్టర్లు కానీ ఏది కూడా, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు ఏ పనులు చేసేవాళ్ళు కాదు. తర్వాత మా చిరంజీవి గారు పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ వరకు మనం ఈ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా నీటి వసతి అయితేనేమి, చాలా గ్రామాల్లో దాదాపు 18 కోట్లతో 34 గ్రామాలకు సిపిడబ్ల్యూ స్కీమ్ శాంక్షన్ చేయించారు. రోడ్లు దాదాపు 200 కోట్ల రూపాయలు బొన్లే R&B రోడ్డుకే ఖర్చు పెట్టినాం. ఆ టైంలో అది కూడా మధ్యలో చాలా వరకు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం, ఇక్కడ మనం ఏదన్నా ఒక వర్క్ శాంక్షన్ కావాలంటే ఎస్టిమేట్ కావాలి, ఎస్టిమేట్ తర్వాత అప్రూవల్ కావాలి, అన్నీ కూడా మళ్ళీ హైదరాబాద్ సిఈకి ఈఎన్సీకి పంపాలి. ఇక్కడ ఏదన్నా మనం ఎస్టిమేట్ వేయించి ఇక్కడ నుంచి పంపేటప్పటికీ అక్కడ స్ట్రైక్. ఆ విధంగా చాలా వరకు నేను అసలు ఎందుకు ఎమ్మెల్యే అయినాం రా ఈ పరిస్థితుల్లో అనే పరిస్థితి కూడా మాకు ఒకసారి బాధ అనిపించింది. ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకంతో పబ్లిక్ ఓటేసినారు, మనం న్యాయం చేయలేకపోతున్నామనే ఒక బాధ అయితే నాలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఎప్పుడు చూసినా స్ట్రైకులు, బంధులు, ఉద్యోగులు ఆఫీసులలో ఉండరు. ఒక ఏరియాలో ఒక రోజు ఒక వారం 10 రోజులు ఉంటే మళ్ళీ అక్కడ ఒకసారి అయితే 6 నెలలు ఎవరు ఆఫీసులో బంద్. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. 2009లో మీ ప్రత్యర్థి 2009లో చల్లారామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబొత్తుల వెంకటరెడ్డి. నేను ఎంత మెజార్టీతో గెలిచారు? నేను 14,800. మంచి మెజార్టీ సాధించారు. మంచి మెజార్టీ సాధించిన అనుకున్న మేర అభివృద్ధి చేయలేకపోయారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఉన్న 2 సంవత్సరాల్లో నేను చేసిందే, మిగతా టైం అంతా 3 సంవత్సరాల్లో ఏం చేయలేదు. ఆ 2 సంవత్సరాల్లో సంతృప్తికరంగా ఈ అభివృద్ధి చేశాను నేను, ఒకటి ఇది అయితే బాగా చేయగలిగాను అన్న సంతృప్తి ఏమైనా ఉందా? రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏర్పాటు చేసినాను, దాదాపు 23 కోట్ల రూపాయలతో అక్కంపల్లి అని సంజావన మండలం, అక్కడ మన వేలాడ మండలంలో నుంచి బోడెమ్మనూరు దగ్గర నుంచి ఇక్కడ మా అంత సంజావన మండలమే ఎక్కువ నీటిపారకం ఉంది, 23 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ఒక స్కీమ్ ఏర్పాటు చేసిన. ఇంకోటి వచ్చేసి ఒకటి పెద్ద మన ఒల్లంపాటు దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు, కల్లుగొట్ల దగ్గర ఒక 7 కోట్ల రూపాయలు, మళ్ళీ పెద్ద కొప్పెల దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు. ఎందుకంటే మాకు ఎస్ఆర్బీసీ ఉంది, ఎస్ఆర్బీసీ అన్ని గ్రామాలకు అన్ని పొలాలకు నీళ్లు రావటం లేదు, అందుకోసం అని చెప్పి కుందు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసినాం. అది మాత్రం నాకు బాగా వర్క్ బాగా కంప్లీట్ జరిగింది, బాగా తృప్తిగా ఉంది. ఈరోజు కూడా రైతులు బాగా పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఏదో 5,000 10,000 ఉన్న ఈరోజు పొలాలు 40,000 రూపాయలు గుత్త మిరపకు ఇస్తూ ఉన్నారు. చాలా నాకు ఆనందంగా ఉంది, ఎందుకంటే అక్కడ పోయినప్పుడు చెప్తూ ఉంటారు మీరు చేసిన స్కీమ్ వల్ల ఈరోజు 40,000 రూపాయలు గుత్త వస్తామన్నాయి. యాగంటి క్షేత్రము మీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది కదా, యాగంటి పుణ్యక్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలిగారు? అసలుకి అక్కడ ఏమన్నా మీరు ఆశించిన మేరకు అభివృద్ధి చేశాము అన్న సంతృప్తి ఉందంటారా? ఆ విషయంలో యాగంటి క్షేత్రంలో మాత్రం నేనైతే ఏం చేయలేదు. వాస్తవం రాంభూపాలెడ్డి కారణం చేసినారు. కారణం ఏంటి? ఎందుకంటే అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంది,
ఏదైనా కూడా చిన్న దాన్ని అక్కడ ముట్టుకోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ లేదు, మనం ఏమీ చేసేయలేదు. గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా అది కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి. నేను 2-3 సార్లు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చెన్నారెడ్డిని ఒక ఆయన అన్నాడు, ఆయన దగ్గర కూడా వెళ్ళి కొంత బండపూర్వ ఇట్లాంటి చిన్నవి చేపించినాం, కానీ పెద్ద ఎత్తున అయితే అక్కడ మనం ఆ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అది పర్మిషన్ ఇవ్వదు. ఏదైనా అది తీసి కొత్తది కట్టాలంటే కూడా పర్మిషన్ ఇవ్వరు, పురావస్తు శాఖ కదా. ఈ నందవరం మాత్రం బాగా డెవలప్ చేసింది. నియోజకవర్గంలో ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చాలా దగ్గరగా చూస్తారు. ఒక అంశాన్ని ఏదైనా బాగా పరిశీలిస్తారు, క్షుణ్ణంగా చూసిన తర్వాతనే అడుగులు వేస్తారు కాటిసన్ రామరెడ్డి గారు అన్న పేరు తెచ్చుకున్న మీరు, అంత ఆలోచన ఉన్న మీరు 2014లో మీ ఓటమికి గల కారణం ఏమంటారు? నా ఓటమి ముఖ్య కారణాలు ఏమంటే, మా ఏరియాలో మొదటి నుంచి కూడా ఒక ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా ఇంతకుముందు గతంలో ఫ్యాక్షన్ నడిపినారు, ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఫ్యాక్షన్ గతంలో నడిపినారు కాబట్టి ప్రతి లీడర్ వాళ్ళ చేతుల్లో కొన్ని ఓట్లు ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నా ప్రత్యర్థులకు ఉంది, నా వర్గం వాళ్ళకు ఉంది, అందరికీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కొంతమంది డబ్బు ఆశకు పడి ఉండొచ్చు, కొంతమంది ఏదో మాకు అన్ని కోట్లు ఇస్తున్నాయి, ఎన్ని కోట్లు వస్తున్నాయి, మేము ఇంతమంది ఫ్యాక్షన్లు నష్టపోయినాం కాబట్టి ఏదో మేము ఎప్పుడైనా బాగుపడతామని చెప్పి కొంతమంది డబ్బులు ఆ విధంగా తీసుకొని కూడా కొంతవరకు వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను నష్టపోయినా. 2009లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి అంశాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యే అన్న ఒక ఇగోతో కావచ్చు, ఇంకొక తర్వాత అహంతో కావచ్చు, ఇంకొచ్చు పెద్ద ఎత్తున ఇది చేశారు. మిత్రులను కార్యకర్తలను కూడా చిన్నచూ చూశారు, ఎవరిని పట్టించుకోకుండా వ్యవహరించారు అన్న విమర్శలు ఉన్నాయి మీ మీద, దానికి మీరు సమాధానం ఇస్తారు? విమర్శలు నేను ఎక్కడ ఎప్పుడు కూడా నేను ఈవెన్ నా శత్రువు వస్తే కూడా నేను పలకరిస్తాను. అది అందరికీ ప్రజ ఎవరు అడిగినా చెప్తారు, ఎక్కడైనా మ్యారేజ్లలో నాకు సపోర్ట్ చేసి ఉండరు, అవతలకి చేసి ఉంటారు వాళ్ళు, నేను పలకరిస్తాను అందరితో. నేను అందరితో నాకు ఎక్కువ ఎవరు శత్రువు ఒక బీసీ జనార్దన్ రెడ్డితో తప్ప నేను అందరితో మాట్లాడతాను. అంటే 2009 ఎన్నికల వరకు, 2009 ఎన్నికలు, ఎన్నికల తర్వాత కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అంగబలం కాకపోయినా ఆర్థికంగా కొద్దిగా సమకూర్చేవారు అన్నవి కూడా వింటూ బయట చెబుతుంటారు. అంత సన్నిహితంగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని విభేదించి మీపైనే పోటీ చేసే అంతవరకు ఎందుకు వచ్చారంటారు? బీసీ జనార్దన్ రెడ్డి మొదటి నుంచి మా వర్గంలోనే ఉన్నారు. ఆయన ఆర్థికంగా బాగున్నాడనైతే నేను ఆ విషయాన్ని అయితే ఒప్పుకోను. ఎందుకంటే మా చిన్నాయన దగ్గర ₹1.25 వడ్డీకి తీసుకునేవాళ్ళు వాళ్ళు. ఈరోజు కన్వెన్షన్ సెంటర్ అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ తర్వాత మొదట్లో ₹1.25 వడ్డీకి తీసుకొని వాళ్ళు ₹10 వడ్డీ, ₹5 వడ్డీ. ఎవరు మీ దగ్గర తీసుకునేవారా? మా చిన్నాయన శివారెడ్డి. అంటే అప్పుడు మేమంతా ఉమ్మడి కుటుంబమే. మా పెద్ద ఆయన శివారెడ్డి దగ్గర ₹1.25 వడ్డీకి తీసుకొని అప్పుడు ₹75 కూడా ఇస్తా ఇచ్చేవాడు మా పెద్ద ఆయన. వాళ్ళు ఈ ఫైనాన్స్ బిజినెస్ నడిపేవాళ్ళు, అందరికి తెలుసు అది. వాళ్ళు ₹3 వడ్డీ ఇస్తారు ఒక 100 రోజులకు, దానికి ప్లస్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపేసి దాన్ని కంతులు వాడి అది ఒక స్కీమ్. కొన్ని ₹5 వడ్డీలు ఈ విధంగా వడ్డీలకు ఇచ్చుకునేవాళ్ళు వాళ్ళు. మా చిన్నాయన దగ్గర డబ్బు తీసుకోవాలంగా అప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఎంత బలోపేతం ఉన్నారో మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. రెండోది ఏమంటే, జనార్దన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు రాంభూపాల్ రెడ్డి 85 ఎలక్షన్లో కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది, 89లో కూడా సపోర్ట్ చేసినారు. తర్వాత మన రాంభూపాల్ అన్న దగ్గర ఒక సుబ్బారెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మన రాంభూపాల్ అన్న ఫాలో అయ్యారే బనగానపల్లి హోటల్ సుబ్బారెడ్డి అని, ఆయనకు ఈ జనార్దన్ రెడ్డికి ఏదో గొడవ అయింది. అప్పుడు మార్కెట్ యార్డ్ ఏదో చైర్మన్ కావాలనేది ఉండింది. కాకపోతే 89లో మరి ఎందుకో ఆ పరిస్థితులు, మరి భూపాలన్న మరి ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తా మేము కూడా అందరూ ఇవ్వమని చెప్పినాము, మరి ఎందుకు అప్పుడు టైం కాలేదు పరిస్థితి.
కాకపోతే అప్పుడు ఈ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సీఎం మనం భూపాలన రిజైన్ చేసి చేయడం జరిగింది. ఆయన సీఎంగా అక్కడికి మళ్ళీ ఆహ్వానించి ఆడ మెజార్టీతో గెలిపియడం కూడా జరిగింది మీకు తెలుసు. అప్పట్లో ఆయనకు మంచి మాకు సంబంధాలు ఉన్నాయి. సుబ్బారెడ్డికి ఈ జనార్దన్ రెడ్డికి ఎదుర్కొ పడక ఆ సుబ్బారెడ్డికి వెనకేసుకు వచ్చినాడు మన భూపాలన అనేది ఆయనకు ఇది మనసులో ఏదో ఉండింది. అక్కడ నుంచి అంటే మన గొడవ అయితే ఏం జరగలేదు, మా మధ్య కానీ భూపాలన మధ్య కానీ జనార్దన్ రెడ్డి మధ్య కానీ గొడవ అయితే ఏం జరగలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చి ఆయన ఇక్కడికి ఉండకుండా వెళ్ళిపోయినాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏదో ఆయన పద్ధతిలో ఆయన కబ్జాలు అవి ఇవి చేసుకుంటూ కబ్జాలు ఆయన వచ్చి కష్టపడ్డాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, కష్టపడ్డాడు అంటారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర సంఘటన అనంతరమో కాల్పుల సంఘటన అనంతరమో ఇక హైదరాబాద్కి వచ్చిన ఆయన కష్టపడి పనిచేశారంటే మీరు కబ్జాలు అంటారా? కబ్జాలు 22 కేసులు ఉన్నాయి కదా, నేను చెప్పేటి కాదు అది. బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద నా దగ్గర లిస్టు కూడా ఉంది. కోర్టులు కూడా కేసు వేసినాం, 22 కేసులు ఉన్నాయి ఆయన మీద, కబ్జా కేసులు, భూ కబ్జా కేసులు. కావాలని నీకు లిస్టు కూడా పంపమంటే పంపిస్తా నంబర్తో సహా. ఇప్పుడు 1-2 కేసులు కాదు, 22 కేసులు భూ కబ్జా, ఓన్లీ భూ కబ్జా కేసులే 22. మేము పోయిన లాస్ట్ టైం ఈ ఎలక్షన్ దాంట్లో కూడా మేము అబ్జెక్షన్స్ ఇచ్చినాం, అది కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా. అంటే మీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా? మా మీద కేసులు ఫ్యాక్షన్ కేసులు ఉన్నాయి మా మీద, లేదని చెప్పడం లేదు కదా. 8 భూ కబ్జా కేసులు ఉన్నాయి మా మీద, ఏం లేదు. మేము భూ కబ్జాలు చేసింటే కదా ఉండేది మా మీద. చేశారట మీరు కూడా? ఎక్కడ చేయలేదు. ఎక్కువ పంచాయతీలు, పంచాయతీలు ఇప్పుడు మా ఏరియాలో ఒక పెద్ద మనిషి ఈరోజు నేనే కాదు ప్రతి గ్రామంలో గ్రామ పెద్ద మనుషుల దగ్గరికి ఏదైనా చిన్న చిన్న బాధలు వచ్చి చెప్పుకుంటారు. అక్కడ ఒకన వాళ్ళకి పరిష్కారం కానప్పుడు మా దగ్గరకు వస్తారు, మా దగ్గర పరిష్కారం చేసుకుంటారు. ఇంత ఉదాహరణకు భార్యాభర్తలు కొట్లాడుకునే మా దగ్గరకు వస్తారు, భార్యాభర్తలు ఏదన్నా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చి మా దగ్గర పని చేసుకొని ఇదో కోర్టులో కేసులు తగిన కేసులు కూడా మా దగ్గర దిగిపోతూ ఉన్నాయి. ఎన్నో కేసులు కోర్టులో, కోర్టుకు ఎన్ని సంవత్సరాల్లో తిరిగి 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 వాళ్ళకి చెప్పులు అరిగిపోయి ఉన్న కేసులు కూడా మా దగ్గర, అంటే ఇద్దరి ఆమోదంతోనే మేము పంచాయతీ చేస్తున్నాం తప్ప ఒక వర్గానికి మేము చేసి చెడ్డ పేరు సంపాదించుకొని ఇన్ని రోజులు రాజకీయాలు ఉండలేము కదా. అయితే బీసీ జనార్దన్ రెడ్డి గారికి మీకు డైరెక్ట్గా ఏం తగాదాలు ఏమంటారు? డైరెక్ట్గా మాకేం లేవు. అయితే మీకు ఎంతో అంటే 2009 ఎన్నికలప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో సహకరించిన బీసీ జనార్దన్ రెడ్డి గారు, అంటే బయట ఉన్న వాదనలు ఇవి, సహకరించినా కూడా మీరు ఆయన ప్రత్యర్థివాదానికి సపోర్ట్ చేయడమే కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి వెనకలే తన తండ్రి గారి సమాధి ఉన్నా కూడా అక్కడ ఏదో కార్యాలయం కట్టాలన్న ఉద్దేశంతో అదంతా కూడా జేసీబీతో కూల్చేయించారు. తన తండ్రి సమాధిని వదిలేసి ఇతర కార్యక్రమాలు చేసుకోమని అతను ఎంత ప్రాధాన్యపడినా కూడా వినకుండా కక్షగట్టి మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎదుగుదలని చూసి ఓర్చలేక కక్షగట్టి మరి తన తండ్రి సమాధిని కూడా కూల్చారు. ఎమ్మెల్యే అని ఒక అహాన్ని ప్రదర్శించారు ఆ రోజు రామరెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద. ఆ కసితోనే బీసీ ఎమ్మెల్యే అనే కదా అహము, నేను ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే బీసీ జనార్దన్ రెడ్డి కక్షగట్టి 2014 మీపైనే పోటీ చేసి మీపైనే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అన్నది బనగానపల్లి నుంచి వస్తున్న వాదన. దానికి మీరేమంటారు? బనగానపల్లి నుంచి వచ్చిన వాదన అయితే కాదు, ఆయన నుంచి వచ్చిన వాదన అది. అంతేనంటారా? ఎలా చెప్పండి. నేను ఐటీవీస్ న్యూస్ చూసినాం కదా, ఓకే, మీరు ఇంటర్వ్యూ చేసింది అది వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, ఆయన ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకున్నారు 2009 ఎన్నికల్లో. సింగిల్ న్యాయ పైసలు కూడా దైవసాక్షిగా చెప్తానున్నాను, వాళ్ళు నా వెంట కానీ నా జీప్లో ఏ రోజు కానీ ఎంటైర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అడగండి, ఏ రోజైనా బనగానపల్లి కాన్స్టిట్యూన్సీలో 2009 నేను పీఆర్పీగా ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేసినారా, ఏ రోజైనా నా వెంట తిరిగినారా అనేది ఒకటి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అది ఆ విషయం నా వెంట తిరగలేదు, నాకు ఆర్థికంగా ఏం సపోర్ట్ చేయలేదు. వాళ్ళైతే తటస్థంగా ఉన్నారు అంతవరకు అయితే వాస్తవం, నేను కూడా చెప్తాను. మరి తర్వాత జరిగింది చెప్తాను. బనగానపల్లిలో శ్మశానం చాలా పెద్ద పట్టణం, దాదాపు 35,000 జనాభా ఉంది. ముస్లిమ్స్కు టౌన్లోనే శ్మశానాలు ఉన్నాయి,
ఊరి బయట ఉన్నాయి. హిందువులకు శ్మశానం లేదు. ఇంత పెద్ద పట్టణంలో శ్మశానం హిందువులకు లేదు. ఒకటి ఏటి పొరంబో కని మన ఈ బ్రహ్మంగారి మఠం దగ్గర పొరంబోకు ల్యాండ్ అంటే ఏటి పొరంబోకు అంటే ఏటి గట్టున ఆ శవాలను తీసుకుపోయి అక్కడ దహనం చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక శవం చెట్లు విపరీతమైన పారం చెట్లు ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థమే కాదు. ఒకసారి ఈ బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన గురెడ్డి అని చెప్పి ఎన్నకల గురెడ్డి అని వాళ్ళ సొంతం దయాదిలో ఆయన చనిపోతే ఆయనకు క్రిమేషన్స్కి నేను కూడా నేను నా భార్య అందరం మా ఫ్యామిలీతో పోయి అటెండ్ అయినాం. ఆడ చూస్తే అసలు ఎంత ఇరుగ్గా ఉందంటే చేసేదాన్ని ప్రతి ఒక శవం పోతే మళ్ళీ ఆ శవాన్ని మళ్ళీ దాన్ని అభివృద్ధి తీసేయడం మళ్ళీ అక్కడే చేయడం అంత పెద్ద టౌన్లో ఆ విధంగా ఉంటే మేము మొత్తం చెట్లన్నీ తీసేసినాం. రెండు దారులు ఉన్నాయి ఇప్పుడు రోడ్డు మీరు చూసింటారు బనగానపూర్ మఠంలో బ్రహ్మగారి మఠం చూసినారు నంద్యాల పోయి రొట్టం దానికి రెండు రోడ్డు వెంట పక్కనే శ్మశానం రోడ్డు పక్కనే ఆ శ్మశానానికి ఇక్కడ మన ఒక రెండు పర్లాంగులు దూరం పోయి అదే శ్మశానంలోకి రావాలి. నేను కొత్తగా శ్మశానం పెట్టింది లేదు అంతకుముందు అందరినీ అక్కడే తాపం చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఎవరన్నా చనిపోతే కూడా శూన్యకి అక్కడే పోయినాం చేసినాం కూడా. వాళ్ళు శ్మశానము గురెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ కాంపౌండ్లో కూడా పుడుచుకున్నారు వాళ్ళు శ్మశానంలో కాదు వాళ్ళు పుడుచుకునేది. ఇప్పుడు ఈ రోడ్డు వెంట రెండు పర్లాంగులు చుట్టూ తిరుక్కొని రావాలా ఇక్కడ దగ్గర సమీపంలో ఉంటే అదే శ్మశానంలోకే అని చెప్పి రస్తా అది మొదటి నుంచి అంతకుముందు పోతూ ఉన్నారు. అంటే డ్రైనేజ్ వాటర్ అంతా పోతుండేది అక్కడ శ్మశానంలోకి. నేను డ్రైనేజ్ పోకుండా దాన్ని ఒక కాలం అది పక్కకు డైవర్ట్ చేసి ఆ లోపల చెట్టు అన్నీ తీసేసి మొత్తం పారం చెట్లన్నీ దాంట్లో కూడా వాడు శ్మశానం స్థలంలో పొలం వేసుకుంటున్నాడు అంటే కబ్జా చేసుకొని చేసుకుంటా ఉంటే వాడిని కూడా ఊరికి ఫ్రీగా అతను రైతు బాధపడతాడు కదా అతనికి నేను చేతి నుంచి 175,000 డబ్బులు ఇచ్చిన పొలం అంటే మంజరు వేసుకుంటే వానికే పట్టా లేదు వాగుపురం బొగ్గులో పట్టా ఇవ్వరు అయినప్పటికీ కూడా నేనే 175,000 ఇచ్చి ఖాళీ చేసేటట్టు అదంతా బాగా క్లీన్ చేయించి దాన్ని ఎవరన్నా చనిపోతే కనుక ఒక ప్లేస్లో ఒక మనిషి చనిపోతే కనీసం వాళ్ళను ఎముకలన్నా తీసుకుపోయి ఎక్కడ కాశీలోనో అక్కడ పోయి కలుపుకునేదానికి కూడా లేదు. ఆ ఉద్దేశంతో మనము దాన్ని ఎంత చెట్లు వీకి చేసినాం తప్ప నేను వాళ్ళ కాంపౌండ్లోకి ఏమైనా పోయినానా లేకుంటే అది ఎందుకు చెప్తున్నాను. కావాలనే మీరు రూట్ మార్చారు వేరే మార్గం నుంచి రస్తా ఉన్నప్పటికీ కూడా కావాలనే మార్గాన్ని మార్చి చేశారు అనేది ఆయన వల్ల. ఇప్పుడు ఎవరైనా కూడా అన్నం అనేది ఇట్నే తింటాము తిప్పుకొని తిన్నాం కదా దగ్గర మార్గం అదే. తన పట్టా భూమి అయినప్పటికీ కూడా దౌర్జన్యం చేశారు. పట్టా భూమి కాదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కోర్టులో కూడా మేము ఆయన కోర్టుకు కూడా పోయినాం. కోర్టు పోతే కోర్టు కూడా మేమే గెలిచినాం. అదే పక్కన నంది శివనంది నగర్ వెళ్ళే రోడ్డు అని చెప్పి కోర్టు క్లియర్గా ఇచ్చింది తీర్పు కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు ఆయన అధికార దాహంతో అధికార మదంతో ఇప్పుడు దానికి కాంపౌండ్ కట్టి దానికి గేట్ వేసేసుకున్నాడు. అది అదే అధికార దాని అధికార యొక్క మదం ఆ రోజు మీరు చూపించారని ఆ రోజు లేదు 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 అది లేదు. ఈరోజు నాకు ఇప్పుడు నాకేమన్నా వచ్చేదిందా ఇప్పుడు ఆయన మీద నాకు ఎవరైనా ఒక వ్యక్తిని అనవసరంగా చెడ్డ చేసుకొని శత్రుత్వం పెంచుకోవాలని ఆలోచన ఎవరికి ఉండదు. ఆ రోజు మీరు సరే అన్నం ఇలా బదులు ఇలా తింటాంలే ఏముంది ఎలాగైనా నోట్లోకి పోతుంది కదా అనే ఉద్దేశంతో మీ స్నేహితుడే కదా ఎందుకు మీరు వదలలేకపోయారు పట్టు వదలలేకపోయారు అంత అసలు అంత దూరం ఆలోచన కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు సపరేట్ కట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళ కాంపౌండ్లోకి వాళ్ళ పగలగొట్టుకుపోవడం నేను ఏదైనా చేస్తే నాది తప్పవుతుంది. వాళ్ళకు ఇక్కడ ఏట్లేకి పోతుంది శ్మశానంలోకి పోయి వస్తుంది వాగుపురం బొగ్గు ఇప్పుడైనా సర్వే చెప్పామండి. నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను కదా దాంట్లో కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి దాంట్లో దాచిపెట్టేది ఏముంది. ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే మొత్తము ఇప్పుడు మేము గతంలో రస్తా చెప్తే ఆ రస్తాకు గేట్ వేసి మొత్తం ఆ కాంపౌండ్ ఇంతకుముందు ఓల్డ్ కాంపౌండ్ కూడా తీసేసి పడగొట్టేసి ఈ మన వాగుపురం బొగ్గును అంతా కలిపేసుకున్నాడు. సరే ప్రజలు చూస్తూ ఉన్నారు దానికి ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు గతంలో ఎట్టుంది ఇప్పుడు శ్మశానాన్ని కూడా ఆక్రమించుకున్నాడని ప్రజలు అనుకుంటామండి. నేను అనుకునేది కాదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా
ప్రజలు ఇబ్బంది పడడం లేదు. బీసీ జనార్దన్ రెడ్డి గారి పాలన చాలా జనరంజకంగా ఉంది. సొంత నిధులు కూడా వెచ్చించి రోడ్లు వేయిస్తున్నాడు. చాలా గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు వేస్తున్నారు. ఆయన గ్రామాలకు వెళ్తే ఆయన పూల పాంపు పరుస్తున్నారు అంటున్నారు. సరే, ఇప్పుడు ఆయన రోడ్లు లేపించే ఆయన రోడ్లు లేపించేవాడు ఒక గ్రామానికి ఒక ఏదన్నా ఇప్పుడు ఏంది ఒక ఎమ్మెల్యేకు నువ్వు ఎక్కడైనా కానీ ఏ గ్రామానికైనా వెళ్ళి నువ్వు శంకుస్థాపన నువ్వు ఒకవేళ నీ ద్వారా రాకుండా కూడా గతంలో నా ద్వారా శాంక్షన్ అయిన నిధులు కూడా నీ ద్వారా నీ గవర్నమెంట్లో టెండర్ పిలిచినప్పటికీ కూడా నువ్వే శంకుస్థాపన చేయొచ్చు, నువ్వే రోడ్డు ఓపెన్ చేయొచ్చు, అధికారం నీకుంది. ఇప్పుడు ఆయన సొంతం వేయకుండా పర్వాలేదు. మేము అసలు మా గ్రామాలకు ముఖ్యంగా మా గ్రామాలకు కొన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 8 కోట్ల 25 లక్షలు మా సొంత గ్రామం గుల్లసింగవరం ఉంది. గుల్లసింగవరం నుంచి గడ్డమేకలపల్లె, గడ్డమేకలపల్లె నుంచి ఈ రామవరం నుంచి కోనాపురం నుంచి మెట్టుపల్లె వరకు 8 కోట్ల 25 లక్షల రూపాయలు పెట్టి నేను శాంక్షన్ చేయించింది. రైతులందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు మెటల్ రోడ్డు ఉంది, దానికి తార్ రోడ్డు శాంక్షన్ చేయించాం. తార్ రోడ్డు శాంక్షన్ చేస్తే ఆయన వచ్చి శంకుస్థాపన చేయొచ్చు, నేనే చేయించినా అని కూడా చెప్పుకోవచ్చు, దానికి తప్పులేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచినారు. టెండర్ పిలిస్తే సింగిల్ టెండర్ వేసినారు మా వాళ్ళు, మా తమ్ముడు సింగిల్ టెండర్ వేస్తే సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేయలే. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ టెండర్ పిలిచినారు. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్లో ఆన్లైన్లో పెట్టినారు. ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో వచ్చిన టెండర్ను డిలీట్ చేయించేసినాడు. డిలీట్ చేయించేసి టెండరు రాకుండా అడ్డుకుంటే మేము కోర్టుకు వేసినాం. కోర్టుకు వేసి కోర్టు నుంచి గవర్నమెంట్కు డైరెక్షన్ ఇప్పించి ఆయన మన పంచాయతీరాజ్ సెక్రటరీ ఉన్నాడు జవహర్ రెడ్డిని, జవహర్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రోడ్డు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఎందుకు మీరు చేస్తారు, కంటెంప్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ రోడ్డు టెండర్ పిలిచినాం. టెండర్ పిలిస్తే ఆయన కూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఆయన చేసినాడు, టెండర్ వేసినాడు. ఎవరైతే ఏదైతే టెండర్ వేస్తే లెస్కి వేస్తాం, లెస్కి వేసిన వాళ్ళకు ఇస్తారు, కానీ టెండర్ అనేది ఎక్సెస్ చేసిన వాళ్ళకి ఇవ్వరు. మేము ఆ విధంగా లెస్కి వేసినాం. టెండర్ వేస్తే ఆ రోడ్డును ఇప్పుడు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు స్వచ్ఛందంగా సర్పంచులు రైతులు అందరూ రోడ్డు కావాలని చెప్పి రోడ్డు వస్తే వాళ్ళ పొలాలకు విలువ వస్తుంది. రోజు పొద్దున లేస్తే వాళ్ళే తిరుగుతారు, మాకేం పొలాలు లేవు ఏం లేవు. ఆ విధంగా రోడ్డు రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన లెటర్ పెడతాడు గవర్నమెంట్కు ఈ కింద. ఈరోజు వరకు కూడా కనీసం వాళ్ళు టెండర్ వేసినాము, అగ్రిమెంట్ అయింది, రోడ్డుకు రమ్మంటే రాకుండా ఉన్నాను. ఎన్నో తండాలకు ఆయన సొంత నిధులతో డబ్బులు రోడ్లు వేసామంటుంటారు. ఒక్క రూపాయి లేదు, చెప్పండి ఒక్క రూపాయి ఎక్కడ రోడ్డు వేసినాడో. నేను పలాని రోడ్డు వేసినా అని చెప్పండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పలాని దీనికి డబ్బులు కేటాయించాను, నేను తీసుకొస్తాను. మనగానపల్లె పేపలి మార్గంలో కూడా సభ వరకు ఆయన ద్వారానే రోడ్డు వేయించగలిగారు. మనగానపల్లె నుంచి నేను కదా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, నేను నా టైంలో రోడ్డు అయిపోయింది, అది అందరికీ తెలుసు. బీసీ జనార్దన్ రెడ్డి గారి పాత్ర ఏమి లేదు అంటారు. అయితే మీకు బీసీ జనార్దన్ రెడ్డి గారికి చిన్నపాటి ఘర్షణ కూడా లేకుండా ఆయనే దూరం అయిపోయారు అంటారు. ఆయనకు మొదటి నుంచి రాజకీయంగా ఎమ్మెల్యే కావాలనేది మొదటి నుంచి కోరిక ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏదో శ్మశానానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు. 2009లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పి పేపర్లో ఇచ్చినాడు. అందరికీ తెలుసు ఆయన పోటీ చేయాలని చెప్పి కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే నేను ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా. మరి అదేవిధంగా ఈ ఆ రోజు టికెట్లో ఇవ్వడానికి ఆయనకి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ టికెట్ తరఫున పోటీ చేయాలని చూసినాడు. చూస్తే ఎర్రబొత్తుల వెంకటరెడ్డి మొదటి నుంచి సీనియర్ నాయకుడు అని చెప్పి ఆయనకి ఇచ్చినాను. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి మీద కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేశాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద అప్పుడు సీఎంకు అప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ బంధువులందరూ పోయి సీఎం మీద పెట్టుకుంటే ఇబ్బంది పడతా ఉన్నావు అది అని చెప్తే ఆయనకు ఇప్పటి నుంచి కాదు, ఆయన మొదటి నుంచి మాతో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్యేకి పోటీ చేయాలా ఎమ్మెల్యేకి అనేది ఉంది. మళ్ళీ 94లో కూడా కంటెస్ట్ చేయాలని చూసినాడు, ప్రయత్నం చేసినాడు. 99లో చేసినాడు. ప్రతిసారి కంటెస్ట్ చేయాలని చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు గురెడ్డి అని చెప్పి,
ఎందుకంటే మా ఫాదర్కు వాళ్ళ వాళ్ళకు చాలా బాగా క్లోజ్నెస్ బాగుండేది. ఆయన ఎన్నకల్లోని పక్కనే విలేజ్, అక్కడ ఫ్యాక్షన్ అక్కడ పడి ఆయన కేసులో ఇన్వాల్వ్ చేస్తే ఆయనను వద్దు ఈ ఫ్యాక్షన్, చాలా మంచి వ్యక్తి ఆయన, నేను కూడా చెప్తాను, ఆయన వద్దు అని చెప్పి ఆయన బనగానపల్లి చేరుకున్నాడు. అక్కడ ఆస్తులు ఇండ్లు మొత్తం అన్నీ మేసి చేరిన తర్వాత అప్పుడు మనకు మా పెద్ద ఆయన మా చి పెద్ద ఆయన నరసింహారెడ్డి వాళ్ళంతా ఆయనకు సపోర్ట్గా ఉన్నారు మొదటి నుంచి కూడా. ఆ ఫ్యామిలీకి మాకు బాగా మొదటి మంచి సంబంధాలు ఉన్నాయి, మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన అప్పుడు పోటీ చేస్తా ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబం మీద మన పోటీ వద్దు, నేను బతికినంత వరకు వద్దు పోటీ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆయన కొడుకును ఆ విధంగా వద్దని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాడు. అంతేగాని ఈ శ్మశానానికి ఏదో పెట్టి అభూత కల్పన చేసి ఏదో చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ శ్మశానానికి ఏమన్నా అసలు మా పట్టా కాదు, మా పొలం లేదు ఆడ. నేనే 175,000 ఇచ్చి శ్మశానానికి డబ్బు ఇచ్చి వాళ్ళకు ఆక్రమించుకునే అతనికి కూడా నేను డబ్బు ఇచ్చినవాడిని. ఎందుకంటే నా కోసం కాదు, ప్రజల కోసం కదా, నాకేమన్నా ఉందా? మీరు బీసీ జనార్దన్ రెడ్డి గారు రూపాయి పావలాకు వడ్డీకి తీసుకుని 10 రూపాయలు తిప్పేవారు అది ఇది అంటారు. ఆయన వాళ్ళు ముందు నుంచి కూడా ఆర్థికంగా స్థితిమంతులే. ఈరోజు జేఆర్సీ కన్వెన్షన్ పెట్టి ఒక హైదరాబాద్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే జేఆర్సీ కన్వెన్షన్ అది పెద్ద కన్వెన్షన్ సెంటర్గా ఉండేది. పెద్ద పెద్ద విఐపీలంతా కూడా అక్కడే శుభకార్యాలన్నీ చేసుకునేవారు. అలాంటి వ్యక్తి గురించి మీరు అలా ఆరోపణలు చేయడం ఎందుకంటే సార్, జేఆర్సీ ఎట్లొచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. జేఆర్సీ స్థలము అనేది ఇప్పుడు ఆ స్థలం ఏదైతే ఉందో అది మొదట లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి గారు అని ఉన్నారు. లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి లైఫ్ స్టైల్ హైదరాబాద్లో ఉంటారు. ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆయన అగ్రిమెంట్ చేసుకొని దాని పేపర్స్ అన్నీ చేసుకుంటే ఈయన లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి, ఈయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ జనార్దన్ రెడ్డి ఇద్దరు. ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఈయన దొంగిలించి ఈయనకు తెలియకుండా మళ్ళీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అది మొదటి నుంచి కూడా కొద్దిగా పెండింగ్ ఉంది స్థలం, కోర్టులో కూడా ఉంది, ఇప్పుడు కూడా కోర్టులో ఉంది అది. ఆ పెండింగ్ స్థలాన్ని ఈయన ఆ డాక్యుమెంట్ దొంగిలించి తీసుకొని మళ్ళీ తర్వాత ఆయనే అగ్రిమెంట్ చేసుకొని ఈ కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా కోర్టులో కొంతమంది ఇంకా జరుగుతూ ఉంది. ఆ తర్వాత కూడా అది చాలా సీరియస్ అయిపోయింది. అది ఇది కొద్దిగా ఆయన మధుసూదన్ రెడ్డి కూడా చాలా వరకు సీరియస్గా తీసుకొని చాలా వరకు కొంత గొడవ కూడా అయింది మధ్యన. ఓకే, అంటే మధుసూదన్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చామని వివరాలను చెప్పారా, లేదంటే మీరేమైనా అధ్యయనం చేశారు దాని మీద? తెలుసు, అందరికి తెలుసు కదా. అంటే ఎట్లా వచ్చింది ఇప్పుడు ఫలాని సైట్ మనిషికి ఏ విధంగా ఈ డబ్బు ఇది వచ్చింది అనేది ఆలోచన చేసి అందరూ మాట్లాడుకునేది తెలుసు. నాకు కూడా తెలుసు, నాతో కూడా చెప్పాను మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి గారా? ఓకే. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి గారితో మాటమంత ఏమైనా ఉందా మీకు? అది అటువంటిది లేదు. అటువంటిది ఏం లేదా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు మీరు? ఇంటర్మీడియట్ అంటే మధ్యాహ్నం డిస్కంటిన్యూ కదా, అంటే సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసేసారు, ఇంకా ఆటికే స్టాప్, మళ్ళీ చదువుకోలేదు ఇంకా. ఎందుకంటే అప్పుడు మర్డర్ అయినాడు, మర్డర్ అయితేనే నేను ఇంకా మధ్యాహ్నం ఆపేసి వచ్చేసి అది ఈ రంపిల్లో దిగిపోయినాడు. ఈ ఫ్యాక్షన్ అనేది ఏంటో దిగిపోయి ఇంక చాలా వరకు ఇబ్బంది పడ్డాను. దాదాపు 22 సంవత్సరాలు అందాస్ నాకంటే నా బాల్యం అంతా దీంతోనే ఫ్యాక్షన్తోనే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా? ప్రశాంతంగా ఉంది సార్. 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా వైసీపీ నుంచి రామరెడ్డి గారి అభ్యర్థిత్వం అనేది ఖరారు కాలేదు, కొద్దిగా అనుమానాస్పదంగానే ఉండేది. అంటే ఎర్రబోతుల వెంకటరెడ్డి గారికే టికెట్ అన్నది తెరపైకి వచ్చింది, ఆయన పేరు ఎక్కువ చెప్పారు, పార్టీ కూడా ఎర్రబోతుల వెంకటరెడ్డి గారికి అనౌన్స్ చేస్తుందన్నారు. ఒక దశలో మరో కోణంలో చల్ల రామకృష్ణారెడ్డి గారా లేదా రామరెడ్డి గారు అన్నది, కానీ ఎక్కువ శాతం ఎర్రబోతుల వెంకటరెడ్డి గారి మీదే ఉండేది. అయితే చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ నుంచి మీరు బరిలోకి ఎలా దిగారు, ఏం మ్యానిపులేట్ చేశారు మీరు? ఏం నేనే మ్యానిపులేట్ చేయలేదు ఏం లేదు. కానీ మొదటి నుంచి కూడా నేను భూమానాయరెడ్డి అప్పుడు కాంగ్రెస్లో పూర్తి కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం వేస్ట్ అనేది తెలిసిపోయింది. తర్వాత మనం నేను జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు
భూమానాయ రెడ్డి గారు నేను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నేను రామిరెడ్డి నీకు టికెట్ అయితే ఇవ్వలేను, ఈసారికి ఎర్రబొత్తు వెంకటరెడ్డి గారికి నేను టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను, మరి నీకు ఇష్టమైతే పార్టీలో చేరు, లేకుంటే ఇబ్బంది ఏంటిగా, ఒకవేళ మీ ఇష్టం అది నేను ఉండే వాస్తవం చెప్తున్నాను, నీకు టికెట్ ఇస్తానైతే నేను చెప్పలేను అని చెప్పాను. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా మా కార్యకర్తలకు నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను, నేను ఈసారి పోటీ చేయడం లేదు 2014లో అని చెప్పి చెప్పినాను. నేను దాదాపు 1 ఇయర్ నేను క్యాడర్కి కూడా దూరంగా ఉన్నా. అంటే ఇప్పుడు ఎక్కడన్నా విలేజ్కి వెళ్తే కూడా ఏమని నేను ఏమని మాట్లాడాలి, పోటీ చేయనప్పుడు నేను ఏం మాట్లాడాలనో అర్థం కాక సందిగ్ధంలో ఉండి దాదాపు అప్పుడు ఒక వ్యక్తున ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఒక దిక్కు, విలేజ్కి పోయే పరిస్థితి లేదు, మనం పోయినా ఏం చెప్పాలని ఒక దిక్కు, ఆయన భాష ఆ విధంగా చెప్పినప్పుడు మనం ఏం మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఇది రాజకీయాలకు కూడా కొంత ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నా. ఒక నీరు ఇటు పోటీ చేయడం లేదు కదా, ఎర్రబొత్తు వెంకటరెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసినాడు, నాకు అసలు నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏ విధంగా వచ్చింది అనేది కూడా. ఒకవేళ అసలు చల్ల రామకృష్ణారెడ్డి పేరు మీద పేరు కూడా తెర మీదకి వచ్చింది, మళ్ళీ మీ పేరు తెర మీదకి వచ్చింది, ఎర్రబొత్తు వెంకటరెడ్డి గారిని కాదని చల్ల రామకృష్ణారెడ్డి గారికి కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఏం చూశారు? ఎందుకంటే చల్ల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆయన కూడా కలిసినాడు మన జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు ఏం చెప్పారంటే, ఇప్పుడు 2019లో ఆయన కొద్ది ఏజ్ అయిపోతుంది, లాస్ట్ నీకు 2019 నీకే ఇస్తాను, అంతవరకు నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మీరు ఎర్రబొత్తు వెంకటరెడ్డికి సపోర్ట్ చేయండి అని చెప్పి నాతో చెప్పినాడు. నేను చల్ల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా నేనే చెప్పాను, అయితే ఎర్రబొత్తు వెంకటరెడ్డి గారి టికెట్ అని చెప్పినప్పుడు కూడా అన్న ఈ విధంగా మరి ఎర్రబొత్తు వెంకటరెడ్డి కూడా గెలవాలంటే చల్ల రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా పార్టీకి తీసుకోండి బాగుంటుంది, నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్సీ నాకు ఇవ్వకుండా పర్వాలేదు, ఆయన పార్టీలోకి తీసుకొని ఆయన ఎమ్మెల్సీ ఏదన్నా చెప్పండి, నేను మొన్న నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నాము కదా, మాకేమంత లేదులే, ముందు మీరు సీఎం కావాలా అనేది మా కోరిక. ఎందుకంటే మీ ఫాదర్ నుంచి మొదటి నుంచి మేము 1984 నుంచి మీ దగ్గరికి వస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా, ఇవన్నీ మా గురించి ఆలోచన చేయొద్దు, నేను చెప్తున్నాను కదా, పోయిన లాస్ట్ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఖచ్చితంగా మీరు ఆయనకు ఎమ్మెల్సీ ఏదైనా అనౌన్స్ చేయండి అని చెప్పి నేనే పర్సనల్గా చెప్పినాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మరి ఆయన విధంగా చెప్పలేకపోయినాడు. రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదంటారు, ఆయనకి ఏమో హామీ ఇచ్చారు, ఆయన హామీ ఇవ్వలేకపోయినాడు. ఓకే, అంటే 2024లో ఆలోచిస్తాము అన్న మాట ఏదో అన్నారనేది వినపడ్డాము. అప్పుడు ఆ విషయం తెలియదు, హామీ ఇవ్వలేదు అనేది తెలుసు, అంటే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వలేదు, చింటే ఆయన కూడా చేసేవాడు. అంటే 2014 ఎన్నికల్లో చెల్ల రామకృష్ణారెడ్డి గారు మీకు మద్దతు ఇవ్వకపోవడంతోనే మీరు ఓడిపోయారు అన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? చెల్ల రామకృష్ణారెడ్డి కాదు, ఎందుకంటే మా ఏరియాలో ఇప్పుడు చాలామంది నాయకులు కూడా నాకు పోయినసారి సహకరించారు, నేను ఎందుకంటే నాకు ఆ టైం కూడా దగ్గరలో ఉండింది, నాకు రేపు నామినేషన్ విధంగా నా పేరు అనౌన్స్ చేసినారు లాస్ట్ డే, నాకు టికెట్ వస్తుందని నేను కూడా ఊహించలే మొదట్లో. లాస్ట్ మూమెంట్లో మనకు అసలు ఈ మండల ఎలక్షన్లో దిక్కు అవి జరుగుతున్నాయి, అది నేనా ఆయన అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అంటున్నట్లుగా కాకుండా అంటే చివరి నిమిషంలో టికెట్ అనౌన్స్ చేసిన కూడా ప్రజల్లో అయితే ఒక అభద్రతా భావం ఏర్పడింది, రామిరెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, అన్న వెంట కాంగ్రెస్ నడిచిన ఆయన పదవి కోసం టీడీపీలోకి వచ్చారు, ఆ వెంటనే పీఆర్పీలోకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి ఆ వెంటనే వైసీపీలోకి వచ్చాడు, వడివడిగా పార్టీ అంటే ఒక చొక్కాను మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు రామిరెడ్డి గారు, ఇతనితో కొద్దిగా కష్టమని ప్రజలు భావించే మిమ్మల్ని ఓడించారు అంటున్నారు. అది కూడా వాస్తవమే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మొదట నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో నుంచి పీఆర్పీలోకి తెలుగుదేశం పోయినాం, తెలుగుదేశం పోయినది కూడా నాకు తెలుగుదేశం అసలు ఆ జెండా ఎట్టాడు కూడా నాకు అంటే జెండా తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా ఆ మెట్లు ఎక్కలేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే. నేను తెలుగుదేశం ఎప్పుడు నా జీవితంలో బాధపడిన రోజు ఎప్పుడు, కళ్ళు నిండు పెట్టుకునే రోజు ఎప్పుడంటే టీడీపీ పోతున్నానని అనౌన్స్ చేసే ముందు
చాలా బాధపడ్డాను. ఎందుకు? ఎందుకో నాకు అసలు నా నేను ఊహించలే, కానీ ఏడ్చినాను. అప్పుడు భూమనాయిరెడ్డి, ఇది మామూలులే కొంత ఉంటుంది అనుబంధం అనేది అట్లా అని ఆయన మళ్ళీ ధైర్యం చెప్పినాడు. ఆ రోజు మా ఇంటి దగ్గర భూమనాయిరెడ్డి ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నాను అని ఆ ప్రెస్ మీట్లో చెప్పేదానికి చాలా ఇబ్బంది పడ్డాను. సార్ నాకు నోటి నుంచి మాట రాలేదు చెప్పాలంటే, ఒక ఏడుపు తప్ప ఏది రాలేదు. అంటే ఇన్ని సంవత్సరాల అనుబంధాన్ని మనం తెంచుకొని పోతున్నామనే ఒక బాధ అయితే నాలో ఉండింది ఆ రోజు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా నన్ను అయితే ఇప్పుడు కూడా బాగా చూసుకున్నాడు. అది ఆ రోజు నేను పీఆర్పీలోకి రావడం అనేది రాంగ్ స్టెప్, నాది కూడా తప్పు. రాంగ్ స్టెప్. ఓకే. ఇంకా అయితే పార్టీలు మారడం వల్ల కూడా ఓడించారు ప్రజలు అనేది కూడా మీరు రాంగ్ స్టెప్ నాది చెప్పు ఒప్పుకుంటున్నాను కదా. ఇదే పరిస్థితి ఇప్పుడు 2019లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టికెట్ కూడా మీదే అనేది అయితే అందరికీ వచ్చిన సంకేతాలు అవి. ఇక ఎవరు లేదు, మీరే అభ్యర్థి అనేది. అంటే లాస్ట్ టైమే వాళ్ళు వీళ్ళు అనుకున్నా కూడా చివరి నిమిషం మీకు ఇచ్చారు. ఇక ఈసారి మీరు ఒక్కరే ఉండేది, అందులో మీ సోదరుడు రాంభూపాల్ రెడ్డి గారు కూడా పార్టీలకు రావడం మీ బలం మరింత పెరిగింది. ఇక అభ్యర్థి మీరే అనేది ఖరారు అయిపోయింది మనగానపల్లి. ఇప్పుడు కూడా ప్రస్తుతం అంటే ఇప్పటికీ ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు అయితే సంగపట్నం పక్కిరప్ప గారు, తగ్గపోతే చల్ల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని విభేదిస్తున్నారు. మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి మీ ప్రత్యర్థి ఉండనే ఉన్నారు. వీళ్ళందరినీ ఢీకొని వీళ్ళందరి మద్దతు లేకోకుండా ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు, సంగపట్నం పక్కిరప్ప ప్లస్ చల్ల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరినీ ఎవరు మీ పై మీ పక్క మీ వైపు రాకపోయినా మీరు ఈసారి ఎన్నికల్లో ఎలా గెలవగలుగుతామనుకుంటున్నారు? ఇప్పుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి ఈసారి ఖచ్చితంగా 100% 100% చేస్తానన్నాడు. మనం కలిసి పాదయాత్ర కూడా చేసినాం ఇద్దరం కలిసి. ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యి మీ వెనకాల తిరుగుతున్న అతనిలో కూడా ఒక ఆశ ఉంది, నేను కూడా ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ అయితే చిగురించింది. ప్రతి వారిలో ఉండొచ్చు, దాన్ని తప్పలేదు కదా. అది ఒక ప్రతి వారికి ఎమ్మెల్యే కావాలని నాకు కూడా గతంలో ఉండి అయినా కదా, తప్పేం లేదు. దాన్ని ఎవరైనా కానీ అది ప్రతి ఒక్కరికి ఉండేది సహజం, అది మానవ సహజం. అది 2019 ఎన్నికలు ఎర్రబోతుల వెంకటరెడ్డి తన కుమారుడు మీకు ఖచ్చితంగా సహకరిస్తారని మీరు అనుకుంటున్నారు? 100% సహకరిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఓకే. ఇద్దరు బాగా కలిసి తిరుగుతున్నాం ప్రతి మీటింగ్లో. రేపు సండే కూడా అంకిరెడ్డిపల్లి అని అక్కడ విలేజ్కి కూడా వెళ్తామన్నా ఇద్దరి నుంచి. దాంట్లో చెల్ల రామకృష్ణారెడ్డి గారికి మీకున్న విభేదాలు ఏంటి అసలు? చెల్ల రామకృష్ణారెడ్డికి ఏమి లేదు, నాకు ఆయనకు మధ్యన ఏమి విభేదాలు అయితే ఏం లేవు. మొదటి నుంచి మేము ఒక వర్గంలో ఉన్నాం. అలాంటప్పుడు గతంలో ఎస్ఆర్బిసి విషయంలో మీ మీద ఎందుకు ఆయన లోకాయుక్తకు వెళ్ళారు? లోకాయుక్త నేను పోలేదు. మీరు చెల్ల రామకృష్ణారెడ్డి గారు ఎస్ఆర్బిసి కాదు. ఇప్పుడు ఈ గాలేరు నగిరి ఉంది కదా, గాలేరు నగిరి వేస్ట్ కెనాల్స్ పై మన్ను రాళ్ళు అన్ని కూడా అక్రమంగా తరలించేశారు. అదే చెప్తాను, నాకు ఒక క్రషర్ ఉండింది. కెనాల్ స్పాయిల్ అనేది మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. గవర్నమెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి నేను పర్మిషన్ తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకున్న తర్వాత నేను మొదలుపెట్టాను. ఆయనకు తెలియదు ఆ విషయం వాస్తవం. ఆయన తెలియక నా మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఈ కొండ నాదే అని. ఈ కొండ నాదే అంటే ఏది కొండ? ఈ కొండ నాదేని అన్నట్టు ఒకటి క్యాప్షన్ పెట్టి పైన ఈనాడు పేపర్లో వచ్చింది. దాని మేరకు వాళ్ళు వీళ్ళు వచ్చి దాంట్లో ఈ కెనాల్ స్పాయిల్ కాంట్రాక్టర్ దొలుకుంటా ఉన్నాడు సంబంధించి. ఇప్పుడు ఆ కెనాల్ స్పాయిల్ అనేది ఇప్పుడు అక్కడ మన అవుకు టన్నెల్కు ఏదైనా బ్రిడ్జీలకు అన్నిటికీ వాళ్ళే దొలుకున్నారు. మేము ఉండేది, మేము రాయల్టీ కట్టి ప్రతి ట్రిప్పు కూడా రాయల్టీ డబ్బు కట్టినాం, డబ్బు కట్టి తోలినాం. మా క్రషర్కు తోలినతో పక్కన మాకు ఆల్రెడీ క్వారీ కూడా ఉంది, అంటే మాకు లీజు క్వారీ కూడా ఉంది దాని పక్కనే. లీజు క్వారీలో చేసినాము, దీంట్లో పక్కన తోలినాం. మేము డబ్బు కట్టి తోలినాం. దాని తర్వాత మా మీద ఆయన, అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను పీఆర్పీలో ఉన్నా కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్తో నా మీద ఇట్లా ఈ విధంగా తోలినాడు అని చెప్పి ఒకటి పేపర్లు ఇప్పించి వాళ్ళను, ఈ మైనింగ్ వాళ్ళను పంపించి నా మీద ఫైన్ అంతా రాపించినాడు. రాయిస్తే మొత్తం అన్ని మళ్ళీ చూపించిన తర్వాత వాళ్ళు ఏం
టెన్ ల్యాక్స్ ఎంత ఫైన్ వేసినారు నాకు. తర్వాత ఏమైంది? తర్వాత ఏం కాలేదు. ఎస్ఆర్బీసీ కాలోపనుల విషయంలో కూడా అక్రమాలు జరిగాయి, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది మీ పైన అంటారు. నేను అసలు కాలువ పనులే చేయలేదు కదా, నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఎవరు సీఎం రమేష్ ఎంక్వైరీ ఎందుకు జరిగిందంటారు మీ మీద? అప్పుడు ఏ విషయంలో మీకు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందంటారు? నా మీద విజిలెన్స్ ఇదే ఇప్పుడు చెప్తే కెనాల్స్ ఫైల్ మీద. కెనాల్స్ ఫైల్ మీద జరిగిందంటారు? ఓకే. కెనాల్స్ ఫైల్ మీద నేనేదో అక్రమంగా తోలినాను అని కెనాల్ ఎత్తిపోసింది. రాళ్ళు మన్ను అంతా కూడా అక్రమంగా తరలించాను అనేది విజిలెన్స్ ఎంక్వైరీ. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి పోతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అక్రమంగా మైనింగ్ చేశారు, బ్లాస్టింగ్ల వల్ల యాగంటి ఆలయానికి కూడా పగుళ్ళు వచ్చాయి, దానిపైనే ఉన్న కొండవాగు అంటే బ్రహ్మంగారి ఆలయానికి కూడా పగుళ్ళు వచ్చాయి, అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకపోరు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాకనే మీ అక్రమ మైనింగ్ మీ బ్లాస్టింగ్లకు చెక్ పెట్టారు అంటున్నారు, దానికి మీ సమాధానం? నాకు చాలామంది అడిగినారు ఇది. అసలు నాకు ఒక్క సెంటు కూడా ఒక్క గజం కూడా నాకు కానీ మైండ్ లేదు. అక్కడ బ్లాస్ట్లు చేస్తున్నారు మైండ్ లేదు నాకు అసలు లేదు. ఇదే విధంగా ఒక ఆయన ఈ TV9 విలేకరి నాగిరెడ్డి వచ్చి అక్కడికి వచ్చి మొత్తం అన్ని షూట్ చేసి మొత్తం నాదేదో అక్రమంగా చేస్తాను అని చెప్పి ఒకసారి చెప్పినాడు. నేను రమ్మని చెప్పిన వచ్చి నాకు ఒక్క గజం ఉంటే నేను నుంచి ఇప్పటి నుంచి రాజకీయాలే అనుకుంటాను. ఒక సెంటు చిన్న ఒక గజం నాగిన అక్కడ మైనింగ్ ఉందని కానీ లేదంటే నేను ఎవరిదన్నా నా ఏమన్నా వినామీ పేర్లతో పేర్లు పెట్టి ఏదన్నా చేపిస్తున్నా కూడా నాగిన నా సంబంధం ఉంది. నేను ఒక అక్కడ పబ్లిక్తో విచారించి ఒక సెంటు పొలం నాకు అక్కడికిన ఏదన్నా ఉంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా మానుకుంటాను. తప్పుడు అవి మీ టీవీలో చూస్తే నేను కేసేస్తాను చేయొద్దు అని చెప్తే ఆయన వాస్తవాలు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి రాపోయాడు. నాకు లేదు అసలు వాళ్ళు నాకు రా అసలు మైండ్ సెట్ లేదు. నిప్పు లేదే పొగరాదంటారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చిందంటారు పొగ బయటికి? నాకు అసలు ఎందుకు అదే ఇప్పుడు కొంతమంది కలెక్టర్ గారు దృష్టి కూడా నేనే తీసుకుపోయి అక్కడ బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది మనుషులు చనిపోతారు నేనే చెప్పి బంద్ చేయించినప్పుడు. ఇక ఆ అక్రమ మైనింగ్ అవన్నీ మనం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను పార్టీ కార్యక్రమాలు చురుగ్గానే చేస్తున్నాను, ఇటీవల పాదయాత్ర కూడా చేశాను అంటున్నారు. అదంతవరకు బాగానే ఉంది అంటే ప్రభుత్వం మీద గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఇటీవల తీసుకుంటే చల్ల రామకృష్ణారెడ్డి గారి కంటే 2014 ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి ఆయన విజయంలో ముఖ్య భూమిక పోషించిన చల్ల రామకృష్ణారెడ్డి గారికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఒక చొరవ తీసుకోలేదు అన్న ఉద్దేశంతో బీసీ జనార్దన్ రెడ్డి గారు చిన్న చిన్న విషయాలపై సీఎం గారితో కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఉన్నాయన్నమాట. చాలా గ్యాప్ వచ్చింది ఇద్దరికి అనేసి. ఈ విషయంలో కాస్త దద్దనాల ప్రాజెక్టు కూడా కాస్త నెమ్మదిగా ఉంది. ఇంకా అవుకు రిజర్వాయర్కి అటవీ అనుమతులు రాలేదు. ఇక ఇవన్నీ కూడా కొద్ది పెండింగ్లో పడిపోయాయి, అభివృద్ధి పనులు కూడా పెండింగ్లో పడిపోయాయి. వీటిని అనుకూలంగా తీసుకొని మీరు ఆ మేరకు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత పైన కావచ్చు, ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలపై అని ఎమ్మెల్యే ఏమన్నా అక్రమాలు చేస్తే మీరు అన్నారు ఇప్పుడు మొత్తం కబ్జా చేశారు, అన్నీ ఆక్యుపై చేశారు, ఇలాంటి దాన్ని ఎందుకు పోరాటాలు చేయలేకపోతున్నారు అనేది ఒక నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాం. ప్రతి ధర్నా కార్యక్రమంలో అంటే ప్రెస్ మీట్లో కాకుండా ప్రజా ఉద్యమాల ద్వారా మీరు ఉద్యమంలోనే మేము ప్రతిదీ కూడా ఏది కూడా మేము పార్టీ కార్యక్రమాలు ప్రతిదీ చేస్తూ ఉన్నాం. ఏది కూడా మేము వదలలేదు. ఎందుకంటే ఇప్పుడు చల్ల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చల్ల రామకృష్ణారెడ్డికి ఆయన పదవి ఇప్పించి ఆయన తీసుకునే పరిస్థితులు లేడు. ఎందుకంటే గతంలో పోయినసారి ఆయన ఆర్టీసీ రీజన్ చైర్మన్ ఏదో ఇచ్చినారు. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చింటే తన సీనియారిటీకి బాగుండేది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా 4 కాన్స్టిట్యూన్సీలు చేశాడు, ఒక పార్లమెంటులో 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటే 4 కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యేగా పోటీ ఆయన మళ్ళీ పార్లమెంట్కి కూడా పోటీ చేశారు. అలాంటి సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఆయనకు రీజనల్ చైర్మన్ ఏంటండి రాష్ట్ర చైర్మన్ ఇచ్చింటే బాగుండేది అనేది ఒక వాదన ఉంది. అది ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం, మేము కూడా పేపర్లో చూసినాం. కానీ రీజన్ చైర్మన్ ఇవ్వడం అనేది 4 సంవత్సరాలుగా ఆయన పార్టీలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన విస్మరించడం జరిగింది. అది వాస్తవం, ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఈ మధ్య ఈ జనార్దన్ రెడ్డి నేను పదవి ఇప్పిస్తాను అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు.
ఇది పేపర్లో వరకు మాత్రమే వాస్తవం. ఆయనకు ఎప్పుడు కూడా సెకండ్ లీడర్ వచ్చేకి ఎప్పుడు ఇష్టపడరు జనార్దన్ రెడ్డి. ఆల్రెడీ ఆయన మొదటి శ్రేణి లీడరే కదా చెల్లా రామకృష్ణారెడ్డి గారు, సెకండ్ లీడర్ సెకండ్ లీడర్ అండి. అట్లని కాదు, ఇప్పుడు ఆయనకు ఇంకొకరు వస్తే రేపొద్దున పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందరూ నా వెంటే ఉండాలి, నా దగ్గరికి రావాలా అనే స్వభావం ఆయన. ఎందుకంటే ఇది ఒక అమెరికా ఆయన సంబంధించి గురురాజు అని ఉన్నాడు, ఆయన ఏదో ముఖ్యమంత్రి గారితో మాట్లాడేది చేసుకుంటున్నారనేది వింటున్నాం కానీ తప్ప మనకైతే వాస్తవాలు తెలియదు. ఈ చైర్మన్ కానీ ఏదైనా కానీ అది ఇప్పించేది ఆయన అని. ఈయన ఇప్పిస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే పోయిన ఎమ్మెల్సీకే అడ్డుపడిన వ్యక్తి. అంటే ప్రస్తుతం రామారెడ్డి గారి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత పైన ఎక్కువ పోరాటాలు చేయడం లేదు, ఎందుకంటే నంద్యాలలో ఆయన అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, అల్లుడు టీడీపీలో ఉండగా ఆయన టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బాగుండదనే ఉద్దేశంతోనే కాస్త నెమ్మదించాడు. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను రేపొద్దున ఎలక్షన్లో పెట్టుకుని నేను కదా పార్టీ పైన పోరాటం చేసి ఏదన్నా మనం చేస్తే అది నాకు ప్లస్ అవుతుంది, నేను రేపు ఎన్నికల్లో గెలిచేదానికి నాకు ఉపయోగపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీని నేను ప్రతిదీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాను, నా జిల్లాలో నేనే ఎక్కువ విమర్శిస్తాను తెలుగుదేశం పార్టీని. కానీ ఆ స్థాయిలో కనిపించడం లేదు మీడియా కవరేజ్లో. మీడియా అంటే మాకు అంటే జిల్లా దాటి రాదు, అంటే డివిజన్ ఉంటాయి, డివిజన్లకే పరిమితం అయిపోయారు మీరు. అంటే మీ వ్యాఖ్యలు జిల్లా దాటడం లేదంటారు? అంటే జిల్లా అంటే ఇప్పుడు వస్తుంటాయి, అంత డెప్త్గా మాట్లాడడం లేదంటారా మీరు? అంటే డెప్త్ మాట్లాడుతున్నాం కానీ అంటే ఇప్పుడు ఎవరిపైనా అంతే, నాదే కాదు మిగతా లీడర్లే కూడా ఏ డివిజన్. ఇప్పుడు ఈనాడు ఉంది, ఈనాడు మనం ఫేవర్ కాదు, తెలుగుదేశం పార్టీకి ఫేవర్ ఉంది, జ్యోతి అందరి జ్యోతి అంతే, మా వార్తలు ఆ డివిజన్లో కొద్దిగా వేస్తారంతే, వచ్చేది మాకెంతో ఎంతో సాక్షి పేపర్లోను. మీ పేపర్ కాబట్టి మా పేపర్ కదా సాక్షి, ఏదో ఉండేదే ఆ పేపరే కదా. ఇంకా ఏదన్నా మిగతా పేపర్లు ఉన్నాయి దాంట్లో వస్తుంది తప్ప ఈ మెయిన్ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ డివిజన్ దాటి రాదు, అక్కడికే పరిమితం అయిపోతుంది. నాదే కాదు అందరు ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీల పరిస్థితి అందరి పరిస్థితి. 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి కోసం మీరు బాగా కృషి చేశారంటారు? లేదు లేదు, నేను ఎప్పుడు నేను మొదటి నుంచి కూడా నేను మీటింగ్ కూడా వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వెళ్ళాను. అల్లుడు కోసం ఏమి చేయాలో అది చాప కింద నీరులా చేసేసి సైలెంట్గా ఉండిపోయారు. లేదు లేదు, అది ఎప్పుడు నేను నిన్న ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం, ఒక చెట్టు నీడని ఉన్నాం, ఆ చెట్టుని మనం నరుక్కోలేం కదా, ఆ చెట్టు లేకుండా మనం ఎక్కడుంటాం. ఆ నిందలు మోయడం వల్లే ఈరోజు రామిరెడ్డి గారు నియోజకవర్గంలో బనగాల నిందలు కాస్త నెమ్మదిగా ఉంటున్నారు. లేదు అంత లేదు, నేనే ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అసలు నేను చేసిన ప్రోగ్రామ్ ప్రతిస్పందన పబ్లిక్లో కూడా మీరు విచారించండి ఎట్లా చేసినాడు ఈ మధ్య అని చెప్పి కూడా విచారించి. ఆ నిందలు వచ్చాయి, ఆ నిందలు వచ్చిన తర్వాత ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి గారు సీఎం గారితో కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేయడము, ఈ కారణాలన్నిటితో రామిరెడ్డి గారు టీ జంక్షన్లో నిలబడ్డారు. అల్లుడు ఉన్న పార్టీలోకి టీడీపీలోకి వెళ్ళిపోదామా అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు సీఎంతో గ్యాప్ ఉండడం వల్ల అదైనా పార్టీ మారితే ఆ స్థానాన్ని నేను భర్తీ చేసుకుంటాను, నేను వెళ్ళి భర్తీ చేసుకుంటాను, నేను ఆక్రమించుకుంటాననే ఉద్దేశంతో టీ జంక్షన్లో ఉన్నారు. అయితే టీడీపీ కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ధోరణిలో టీ జంక్షన్ నిలబడి అటు ఇటు చూస్తున్నారు రామరెడ్డి గారు అంటున్నారు. అసలు టీ జంక్షన్ నుండి నాకు ఇక్కడ కన్ఫర్మ్ టికెట్, వైఎస్ఆర్ పార్టీ అధికారం లేక వచ్చే పార్టీ ఖచ్చితంగా వస్తుందంటారా? 100%. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ప్రతిదీ కూడా ఆయన మోసంతో ఈ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇసుక మాఫియా అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు అయితేనేమి, మైనర్ బాలికల మీద లైంగిక వేధింపులు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఈ విధంగా ఈ పరిపాలన సరిగా లేదు అనేది ప్రజలు గ్రహించడం జరిగింది. ముఖ్యంగా కరప్షన్ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కరప్షన్ ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూ అవుతూ ఉంది. మరి రెండవది ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మనకు ఖచ్చితంగా గతంలో మనం పొరపాటు చేసినాము జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు అవి మనం చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు నేను శోభానాయరెడ్డి గారు ఇంటి దగ్గరికి పోయి ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, అన్న మీరు మనకు కనీసం 1 లక్ష రూపాయలు
లాస్ట్కు 50,000 మనం రైతులకు రుణమాఫీ ప్రకటిస్తాము, మన రైతుల్లో మనకు ఖచ్చితంగా మనం అని చెప్పి శోభానాయుడు చాలాసేపు, నేను కూడా ఉన్న పక్కన చాలాసేపు రిక్వెస్ట్ చేసింది, వద్దమ్మా తల్లి వద్దు, ఆ విధంగా చేస్తే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బు, మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది మనం చేసినప్పుడే మనము రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను నిరూపించుకోవాలా, మనం తప్పుడు పక్కన మా వాగ్దానం చేసి మనం చేయలేము, అది కాదులే, మీరు ఏమనుకోద్దు, మీరు వెళ్ళండి, ఇంకా మీరు పోయి కాన్ఫిడెన్స్ చూసుకోండి అని చెప్పి పంపించాను. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ పెడతానని ఎన్నికల ప్రచారం ఇప్పుడు పాదయాత్రలో భాగంగా ప్రకటిస్తున్నారు, అలా పెట్టుకుంటూ పోతే దాదాపు బీసీలలోనే 44 కులాలు ఉన్నాయి, అందరికీ ఒక కార్పొరేషన్ పెడితే ఒక కార్పొరేషన్కి ఆఫీసు, చైర్మన్, పిఏ, వెహికల్, ఆఫీసు వగైరా అన్నీ ఎంత అవుతుంది, ఒక్కొక్క కార్పొరేషన్ ఎన్నెన్ని కోట్లు కేటేశారు, ఇలా తీసుకుంటే లక్షల కోట్ల బడ్జెట్ కావాలి కదా, ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము మా జిల్లాను చూస్తాం, ఓ జిల్లాకు 70 నుంచి 100 కోట్లు ఏం పనికి రాకుండా కేవలం ఎలక్షన్ ఫండ్ కోసమే వర్కులు ఇచ్చినారు, దాదాపు 2,000-3,000 కోట్లు దీనికే చెక్ డ్యాములు అంట, ఇవి నీరు చెట్టు కార్యక్రమం, ఏం పనికి రాకుండా పని చేయకుండా బిల్లు తీసుకునే కార్యక్రమం చేస్తాము, కానీ ఆ ఫండ్ అంతా కూడా మనము ఈ దీనిలో డైవర్ట్ చేస్తాము, మనం ఆయన అవినీతి చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రజల్లో మంచి పేరు సంపాదించి మనం బెనిఫిట్ కావాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ. ఇప్పుడు జగన్ వీళ్ళేమి మేము ఏదో విధంగా డబ్బు పడేస్తాం ఓటేపించుకుంటాం అనేది ఆయన ఈ టీడీపీ వాళ్ళ పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అది లేదు కదా, తండ్రి ఏ విధంగా అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏదైతే ప్రజలు ఈరోజు వరకు మర్చిపోకుండా ఒక నిరుద్యోగ మరి ఈ యొక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఈ రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఏ విధంగా అయితే ఈరోజు ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి పనులు చేసి ఈరోజు ఒక దాదాపు 8 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదంటే ఆయన చేసిన మంచి పనులే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోకూడదు, గతంలో తండ్రి ఏ విధంగా చేసినాడో ఆ విధంగా చేయాలా, మనం నీతి నిజాయితీగా చేయాలా అనేది ఆయన కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు ఎన్ని కార్పొరేషన్లు పెడతామంటున్నారు, అది సాధ్యపడుతుందా? ఎన్ని కులాలు ఉన్నాయి? 44 కులాలు లేవు కదా, అన్ని ఇప్పుడు ఆరవేషులకు ఒక కార్పొరేషన్, జనాభాను బట్టి డబ్బు కేటాయిస్తారు. ఇప్పుడు యాదవులు ఉండాలి, యాదవుల జనాభాను బట్టి డబ్బు కేటాయిస్తారు, కాపుల జనాభాను బట్టి డబ్బు కేటాయిస్తారు, బోయలు ఆ విధంగా జనాభాను బట్టి జనాభా నిష్పత్తిలో డబ్బు కేటాయిస్తారు. కానీ ఇప్పుడు కాపులకు 1,000 కోట్లు ఇచ్చినామని మిగతా కులాలకు 1,000 కోట్లు ఇవ్వలేం కదా. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయడం పోయి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు పైన పోరాటం చేస్తున్నారు, వీళ్ళ మాట్లాడింది అసలు రాజీనామాలు డ్రామాలు ఆడుతున్నారు, 7 లోపు ఎన్నికలు రావని తెలిసినా కూడా కావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే ఎన్నికలకు రామానండి, రాజీనామాలు ఆమోపేత చేసుకొని అటో ఇటో తేల్చుకుంటాం, 2019లో ఎవరు రాజులో ఎవరు మంత్రిలో తెలిసిపోతుంది అనేది కూడా ఆయన సవాల్ విసురుతున్నారు కదా. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసే అవకాశం ఉంది అంటున్నారు, మీరేమో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆ సవాల్ని స్వీకరించినాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, రెడీ అని చెప్తున్నాడు, ఎందుకంటే ఈరోజు రాజీనామాలు కూడా ఆమోదింపు చేసుకున్నాడు కదా, లెటర్ కూడా ఇచ్చాడు నిన్ననే, నిన్న పార్లమెంట్లో స్పీకర్ గారికి లెటర్ కూడా ఇచ్చాను, మా రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయండి. పార్లమెంట్లో స్పీకర్ గారు ఇంకా ఆమోదించలేదు కదా, మళ్ళీ లెటర్ కూడా ఇచ్చి ఈరోజు రేపు ఆమోదిస్తారు ఖచ్చితంగా 100%. మా పార్టీ కూడా మా ఎంపీలు కూడా 100% జగన్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, 100% మీరు ఆమోదింపజేసుకోండి, ఎలక్షన్ రావాలి, ఎలక్షన్ వచ్చే మనం ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఈ కాన్సెప్ట్లోనే మనం ప్రజల్లోకి వెళ్దాం, ఖచ్చితంగా ఏ విధంగా మరి ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓటాడుతారో చూస్తామని చెప్పి మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రత్యేక హోదాని బతికించింది, ప్రత్యేక హోదాని ముందు నుంచి భుజాల మీద ఎత్తుకొని పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అది ఎవరు కాదని లేని అంశము. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా నిరాహార దీక్ష చేశారు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఢీ కొడుతున్నారు, అవిశ్వాస తీర్మానం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా ఆయన కూడా. అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎంకు మద్దతుగా నిలబడి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా సీఎంకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడము, సీఎంకి వ్యతిరేకంగా వంచన దీక్షలు చేయడము, ఇలాంటివన్నీ ఏ సంస్కారం కిందికి వస్తాయి, ఏ సంస్కృతి కిందికి వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మాట మీద ఉన్నారు, ఎన్నికల గతంలో ఇచ్చిన 600 హామీల్లో ఒకటి నెరవేర్చలేదు, నిన్నటి వరకు విద్యార్థుల మీద కేసులు పెట్టండి, ఈ యొక్క ప్రత్యేక హోదా ఎవరైనా మాట్లాడితే విద్యార్థుల మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన చెప్పినాడు. ఈ యొక్క ఏదన్నా ఇది సంజీవిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఎత్తున మనకు ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు, ఇంతకంటే ఏమి ఇస్తారని చెప్పి ఆయన చెప్పినాడు. అన్ని మాటల్లో చెప్పింది ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రజల్లో ఈ రోజు వరకు అది లైవ్ ఉంది, ఇంకా నడుస్తూ ఉంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ప్రతి జిల్లాకు వెళ్ళి విద్యార్థులు అవగాహన కల్పించి ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఏ విధంగా మనకు వెటుపెట్టు అవుతుంది, మరి ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు అనే విషయాలన్నీ కూడా ప్రజలకు ఈరోజు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఈరోజు ఒక ఇంజెక్షన్ మాదిరి ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ వాస్తవాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. అందుకు కాబట్టి ఈరోజు కేంద్రం ఉంది, కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికే ఈరోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు, మీరు కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు, మోడీ గారితో మీరు చట్టపట్టలు తీసుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము చంద్రబాబు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద మేము అవిశ్వాస తీర్మానం పెట్టింది కాదు, అక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద మా యొక్క 5 ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి 13 పాటు పోరాటం చేయడం జరిగింది. మరి ఈ పోరాటం అనేది తెలుగుదేశం పార్టీ మీద కాదు కదా, మేము పోరాటం చేసింది కేంద్రం మీద. కేంద్రంలో ఎవరు అధికారం ఉండేది, బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరి ఈ మేము వాళ్లకు వ్యతిరేకంగానే ఈరోజు రాజీనామాలు చేసినాము. రాజీనామాల తర్వాత మరి ఈ యొక్క ప్రజల్లో చైతన్యం కల్పించేదానికి నిరారధి చేసినాం, రిలే నిరారధి చేసినాం. మేము చేయాల్సిన కార్యక్రమం బంధులు, రాస్తారోకులు, ప్రభుత్వం మేము ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేక హోదా గురించి ఏ మీటింగ్లో కూడా, ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో కూడా ప్రతి మీటింగ్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క హోదా గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఆయన యూటర్న్ తీసుకొని ఆయన దారిలో నడిచి ఆయన మునిగిపోతూ ఉన్నాడు. ఈరోజు ఆయనతో పాటు మేము మునిగిపోవాలంటే మేము మునిగిపోయే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోతున్నారు. ఎప్పుడైతే కేంద్రంలో అంటే ప్రత్యేక హోదాని ఎప్పుడైతే పాతాళంలోకి తొక్కేసిన బీజేపీ, అలాంటి బీజేపీ కోసము పాటుపడుతున్న, అలాంటి బీజేపీకి సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మునిగిపోయే పడవ లాంటిది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, అంటే సార్వత్రిక ఎన్నికలు 25కి 25 పార్లమెంటు స్థానాలు మేమే గెలుచుకుంటాం, లోక మొత్తం కూడా ఎంపీలు మేమే గెలుస్తాం, కేంద్రంలో ప్రధాని ఎవరో మేమే నిర్ణయిస్తాం అని చంద్రబాబు నాయుడు అంత గట్టిగా చెప్తున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నిజం మాట్లాడినారు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలకు దూరంగా మాట్లాడతారు అంటారు మీరు. అవును, ఎలా చెప్పగలుగుతారు అది మీరు? ఎందుకంటే పోయిన గత ఎన్నికల్లో కూడా ఏదైనా చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చే వాగ్దానాలు మాత్రమే చేయడం జరిగింది. మరి ఆనాడు మేము కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింటే మాకు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ విధంగా చెప్పలేదు. ఎందుకంటే మనకు మేమందరం కూడా ఈరోజు ఎవరైతే కంటెస్ట్ చేస్తామన్నారో వాళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అన్న మనం కూడా ఖచ్చితంగా ఒక కనీసం 50,000 రూపాయలైనా మనం రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వండి అని చెప్తే ఎవరు చెప్పినా కూడా ఆయన వినలేదు. ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే ఆయన ఒక సీనియరు, 40 చరిత్ర ఉన్నది, 40 ఇండస్ట్రీ. అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా, మీరంతా ఎంత పోరాటం చేసినా చంద్రబాబు నాయుడు గారు మాటలే నమ్మి మీ అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారిని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపించారు అంటారు. అంటే బ్రహ్మానందరెడ్డి గెలిచినారంటే కొంత వాళ్ళ ఫ్యామిలీ మీద సింపతి అయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. దానికి మోకాటికి గుడి పెడితే కాదు కదా, గుడి పెట్టడం కాదు, అది అది వేరు ఎలక్షన్. అది ఒక సింపతికి సంబంధించిన ఎలక్షన్. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినాడు, అదే కాక ఒక కుటుంబంలో భార్యాభర్తలు మొన్నటిదాకా వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి కొంత వరకు కొంత సానుభూతి కూడా ఉండొచ్చు. ఆ సానుభూతి మీద వాళ్ళు గెలిచి ఉండొచ్చు. అంతేగాని
అదే ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినంత మాత్రం మొత్తం ఈరోజు వైసీపీ లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా వైసీపీ దాదాపు 125-130 స్థానాలు ఖచ్చితంగా గెలిచేదానికి పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మిగతా సర్వేలు కానీ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మీరే 135-140 స్థానాలు గెలిస్తే జనసేన పార్టీ ఎన్ని గెలవాలి, ఇక టీడీపీ ఎన్ని గెలవాలి? జనసేన నాకు తెలిసి ఇంతవరకు క్యాండిడేట్ లేరు. 150 స్థానాల్లో పోటీ చేస్తామని వాళ్ళు ప్రకటించారు కదా? ప్రకటించినారు, ప్రకటించేదానికి అందరూ ప్రకటించారు. జనసేన మద్దతు లేకుండా వైసీపీ అధికారంలోకి రాలేదు, వైసీపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జనసేనుడు మద్దతు కావాల్సిందే అంటున్నారు. అది అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే జనసేన ఒక వ్యక్తిని చెడగొట్టేదానికి పనికి వస్తుంది, కానీ వాళ్ళు గెలిచేదానికి పనికిరాదు ఆ పార్టీ. ఒక వ్యక్తిని చెడగొట్టడానికి అంటే ఎవరిని చెడగొట్టడానికి? వల్ల ఉదాహరణకు ఎవరైనా టికెట్ రాని వాళ్ళు ఉన్నారు ఒక పార్టీ, ఒక టీడీపీ అనుకోండి, వైసీపీ అనుకోండి, ఇంకో పార్టీ అనుకోండి, ఎన్ని పార్టీ బీజేపీ అనుకోండి, ఎన్ని పార్టీ, ఆ పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఎంతో కొంత క్యాడర్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ పార్టీ మీద తీసుకొని ఆ యొక్క ఫ్యాన్స్ ఓట్లు అవి కొన్ని సంపాదించుకొని కొంత క్యాడర్ వాళ్ళకు కూడా సొంత క్యాడర్ ఉంటుంది, వాళ్ళని సంపాదించుకుంటే ఎవరైతే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి పోటీ చేస్తే ఈ క్యాండిడేట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విధంగా పనికి వస్తుంది తప్ప పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారని నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ఎందుకంటే నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి నాకు బాగా అనుభవం ఉంది, ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలోకి నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద మీటింగ్ ఎక్కడ జరిగి ఉండదు తిరుపతిలో. దేశంలోనే జరిగిన 25 లక్షల పైన జనం వచ్చినారు. కానీ లీడర్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల లీడర్స్ రాకపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ బలమైన క్యాడర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు కానీ, బొమ్మనాయిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, మిగతా చోట ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినారు, అనుభవం ఉన్న వాళ్ళు. కానీ ఇంతవరకు జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినారు ఒకరు వచ్చి చూపండి ఇంతవరకు. అంత ఫ్యాన్స్ తప్ప ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళు ఆయనతో వెళ్ళిపోతున్నారు తప్ప. చెప్పుకోదగ్గ నాయకుడు అనేది ఇంతకుముందు పీఆర్పీలో మంచి నాయకులు వచ్చినారు పార్టీలోకి, కానీ ఈ పార్టీలోకి ఇంతవరకు ఎవరు రాలేదు, వస్తారనే నమ్మకం కూడా ఎవరికి లేదు. ప్రజాబలం ఉంది కాబట్టి ప్రజల నుంచి అభ్యర్థుల్ని తీసుకొస్తామంటున్నారు. ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ పెట్టి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని జనసేనుడు చెప్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్రలు పెట్టారు, నిరాహార దీక్ష చేశాడు ఆయన, ప్రత్యేక హోదాని భుజానికి ఎత్తుకుని ఆయన కూడా పొరపాటు సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. అటు పవన్ కళ్యాణ్ కాదని వైసీపీకి ఎందుకు మద్దతు పలుకుతారంటారు? ఎందుకంటే పోయినసారి చిరంజీవి గారికి కూడా జనం బాగా వచ్చినారు, నేను ఆయన వెంట చాలా వరకు తిరిగినాను కూడా. అంటే సరైన నాయకుడు లేకుంటే ఓటేసేవాడు ప్రజలు కూడా ఆలోచన చేస్తాడు ఏ పార్టీకి ఇప్పుడు పాలించే నాయకుడు ఉన్నాడా లేదా, ఉన్నారా లేదా, ఈ పార్టీకి వేస్తే మనకు ఉపయోగం ఉంటుందా లేదా, ఇతను గెలుస్తాడా లేదా. ఎవరైనా గెలిచే పార్టీకి రేపు అధికారం చేపట్టబోయే పార్టీకి వేస్తారు, కానీ ఆ ఓటును వృధా చేసుకోరు కదా ఎవరు కూడా. ఇంతసేపు నుంచి మీరు గెలిచే పార్టీ అంటున్నారు, వైసీపీ కూడా గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ, నేనెందుకు పార్టీ మారుతారంటున్నారు కదా. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని వైసీపీ వైపే ఉన్నారా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానమో ఇంకోటి దాంతో వైసీపీలో కొనసాగుతుంది? నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు ఖచ్చితంగా వైసీపీలో ఉంటాను, వేరే పార్టీ మారే ఆలోచన లేదు, పార్టీ మారని కూడా. నాకు టికెట్ విషయమే కాదు, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఈ పార్టీలోనే. రాజకీయ నాయకులంతా మామూలుగా నేను ఇలాంటి కథలు చెప్తుంటారు, అది దాంట్లో మీరేం కొత్త ఏం కాదు. మీ సోదరు రాంభూపాల్ రెడ్డి గారిని కూడా మేము గత 7 ఏళ్ల క్రితము ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశాను, బీజేపీని వదిలే ప్రసక్తి లేదు, నేను బీజేపీలో ఉంటాను, వైసీపీ అయిపోయి ఏ పార్టీ వైపు తొంగి చూడనన్న రాంభూపాల్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలోకి వచ్చి పాదయాత్రలు చేస్తున్నారు. ఇక రామిరెడ్డి గారు దానికి అతీతులా? దానికి అతిథులని కాదు, ఎందుకంటే మేము ఒక మాకు మా ఫ్యామిలీకి ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ రాంభూపాల్ రెడ్డి గారు కూడా నేను కానీ రాంభూపాల్ రెడ్డి కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు పంచప్రాణాలు. మొదటి నుంచి కూడా మాకు ఒక బంధుత్వం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి. బంధుత్వం ఎలా ఉంది? బంధుత్వం మా ఆయన వాళ్ళ భార్య విజయమ్మ గారు
మాకు దగ్గర బంధువు అవుతుంది. ఓకే ఓకే. ఆ విధంగా బంధుత్వమే కాదు, మొదటి నుంచి కూడా మాకంటే ఆయన ఎందుకో మేము కష్టకాలం ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. మరి బంధుత్వం ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే మీరు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా. అంటే కొన్ని ఇంట్లో చదివి మన సొంత కారణాలు అంతే. నేను చెప్తే కదా మేము పోవడం పొరపాటు చేసినామని చెప్పి కూడా చెప్పాను. బిగ్ మిస్టేక్ అన్నారు. ఓకే. అయితే ఇక జీవితంలో పార్టీ మారదు. మారదు. అల్లుడు కట్నం కింద అదనపు కట్నం కింద నువ్వు పార్టీలోకి రావాలి ఖచ్చితంగా మామ అంటే అబ్బాయి అట్లా మాట్లాడలేదు. అదనపు కట్నం అడిగాడు, కట్నం కూడా ఇవ్వలేదు. నాకు అదనపు కట్నం ఏమొద్దు, నువ్వు టీడీపీలోకి రావడమే నాకు చాలు మామ, నువ్వు ఖచ్చితంగా వచ్చేయాల్సిందే అని డిమాండ్ చేస్తే కట్నమే ఇవ్వనప్పుడు ఇంకా అదనపు కట్నం ఎందుకు వస్తుంది అంతేనంటారా? ఖచ్చితంగా మీ అల్లుడు మిమ్మల్ని ఏ విధంగా ఇది 2019లో భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి ఒకవేళ నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అంటే శిల్పా మోహన్ రెడ్డి కుమారుడికి ఈసారి టికెట్ ఇస్తారంటున్నారు వైసీపీ నుంచి, ఆ పరిస్థితి వస్తే మీరు నిజంగా అంటే మనస వాచ కర్మణ అంటారు కదా, ఆ విధంగా వైసీపీ అభ్యర్థికి మీ వద్ద సహకారం చేస్తారా లేదా లోపల అల్లుడికి చేస్తారా? నా ఎలక్షన్ నాకుంటుంది, నేను ఒకరికి చేసే మీకు సంబంధించిన వర్గము బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా. నా ఎలక్షన్ నేను చూసుకోవాలి, వేరే వాళ్ళని చూసి వెళ్ళబెట్టాలి నాకు అవసరమే ఉంది. సరే, మా బయట నుంచి అయినా కూడా అల్లుడు గెలవాలని కోరుకుంటారా, మీ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటారా? ఓపెన్ చెప్పండి. నేనైతే పార్టీ గెలిస్తే మాకు ఆయన సీఎం అవుతాడు. ఓకే. పార్టీ గెలవాలని కోరుకు. అల్లుడు గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు కదా, పార్టీ గొప్పది కదా అల్లుడు కన్నా. అంటే ఇప్పుడు పార్టీ గెలిస్తేనే మాకు మా బాస్ బాగుంటేనే మేము బాగుంటాం. అంతే. అంటే బాస్ బాగుండాలంటే అందరు ఎమ్మెల్యేలు కావాలి. కావాలి. ప్రతి మాకు 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితేనే కదా రేపు ఎలాంటి పరిస్థితుల్లోనూ. ఈరోజు కష్టాలు బాధలు పడుతున్నామంటే ఇప్పుడు రేపు మాకు ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి మా కష్టాలు మా బాధలన్నీ ఈ బాధలు పడలేం కదా. ఈరోజు నియోజకవర్గంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థిక పరంగా ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ వీడను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, మా అనుబంధం అలాంటిది. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల విజయాన్ని నేను ఆకాంక్షిస్తాను అంటారు మేడం. 100% ఇప్పుడు గతము ఎలా నడిచినా ఒక రాజకీయంగా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా అన్నీ సమస్యపోయి ఇద్దరు కూడా ఒకే పార్టీలోకి చేరుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఆనందము? ఇద్దరు కూడా అంటే పాత విషయాలన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా దగ్గరయ్యారా లేదా ఇంకా పాతవన్నీ? మనస్ఫూర్తిగా. సోదరుడు పార్టీలోకి రాకతో మీకు ఆనందంగా ఉందా? ఆనందంగా ఉంది. నాకు ఎందుకు ఆనందంగా ఉంది, ఆయన రాకనే మేము కోరుకుంటున్నాం కదా. అటు ఆయన పాణ్యం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇటు పాణ్యంలో ఒకటి, పాణ్యం అంటే మీ పాత నియోజకవర్గం, పాణ్యంలో కావచ్చు, ఇటు బనగానపల్లిలో ఒకటి. ఆయనకు మీకు అటు ఇటుగా వర్గాలు ఉన్నాయి, ఆయన అభిమానించాలి ఇక్కడున్నారు, మిమ్మల్ని అక్కడ ఉన్నారు. అంటే ఇద్దరు కూడా గెలుపు కోసం పవర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంటే ఈ సంబంధాలను ఎక్స్చేంజ్ ఏమైనా చేసుకుంటే అట్లా మాట్లాడుకుంటున్నారు? తప్పేం లేదు కదా అది. ఇప్పుడు మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కూడా ఫలాని మన పార్టీ గెలవాలా, మా నాయకుడు సీఎం కావాలనేది కోరుకుంటాం. అది ఖచ్చితంగా ఎక్కడ తెలిసిన కాడల్లా మేము అక్కడే కాదు, కర్నూలు కానీ ఎక్కడన్నా కానీ మన పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నా కూడా మా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎక్కడున్నా కూడా మా పార్టీకి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయండి అని మేము కోరుకుంటాం. గతంలో మీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీ సోదరుడు రాముపాలరెడ్డి రాకతో తగ్గిపోయి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కొంతమంది కుటుంబం ఉన్నాక నాతో కొంతమంది క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు. మా పెద్ద ఆయన శివారెడ్డి గారికి ఆయనతో కొంతమంది అందరు కలిస్తేనే కదా బలం. ఎందుకంటే కుటుంబం ఒకరికి నచ్చిన వాళ్ళు ఒకరికి ఒకరు కొంతమంది దగ్గరికి పోతూ ఉంటారు. ఏదైనా కాటస్థానం ఏమన్నా అంతే. నందవరం అంటేనే మీకు కంచుకోట లాంటిది. ఆ నందవరం అంతా ఇప్పుడు టీడీపీ హస్తగతమైంది అంటారు, టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే పూర్వ వైభవం వస్తుంది అంటారా? ఇప్పుడు మీ అన్న రాకతో రాంభూపాలరెడ్డి గారి చేరికతో వైసీపీలోకి చేరి మళ్ళీ జరిగింది కదా, మీటింగ్ కూడా జరిగింది, పూర్వభవం ఇచ్చింది ఆల్రెడీ. అంతే వచ్చేసి ఎప్పటికి కూడా మెజార్టీ నాకు. అంటే నందవరం అనేది గతంలో మీకున్నా కూడా తర్వాత మీరు క్యాడర్ని పట్టించుకోకపోవడము, ఆడ గ్రామానికి ఎక్కువ వెళ్ళకపోవడంతో టీడీపీ అంటే బీసీ జనార్దన్ రెడ్డి దాన్ని ఆక్టివేట్ చేసేసారంటున్నారు. నాకే మెజార్టీ కదా, లాస్ట్ ఎలక్షన్ నాకే మెజార్టీ. నందవరం మీకు వచ్చింది అంటే ఆ తర్వాత లాస్ట్ ఎన్నికల తర్వాత మీరు 1251 ఎంత మెజార్టీ వచ్చింది నేను పీఆర్పీ నిలబడినప్పుడు. తర్వాత తగ్గింది, మెజార్టీ తగ్గింది కానీ మళ్ళీ మనకు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నందవరాన్ని ఆక్యుపై చేశారు అంటారు, తిరిగి ఇప్పుడు నందవరాన్ని మీ కంచుకోటగా మార్చుకుంటారా? ఖచ్చితంగా. మాకుండే లీడర్స్ మాకున్నారు, మా క్యాడర్ మాకుంది,
బలమైన క్యాడర్ ఉంది నాకు ఆ ఊరిలో. ఇక్కడ నందవరం, నందవరంలో అక్కడ పిఆర్ సోదరులని ఇద్దరు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి, మురళీమోహన్ రెడ్డి. అదేవిధంగా తులసిరెడ్డి అని వాళ్ళ బంధువే, ఆయన ఉన్నారు. మిగతా నాయకులు, గ్రామంలో ఉండే నాయకులు అందరూ కూడా రైతులు, ముఖ్యంగా ఎక్కువ రైతులు ఉన్నారు. రైతులందరూ నా వెంట ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈసారి మీరు 2009లో ఏదైతే చేయలేకపోయారు అభివృద్ధి పనులు, 2019లో ఎమ్మెల్యే అయితే ఏం చేయాలనుకుంటున్నారు నియోజకవర్గంలో? ఇప్పటికే దద్దనాల ప్రాజెక్టు 60% పూర్తయినా ఇక వాళ్ళ పనులు నత్తనగా నడుస్తున్నాయంటారు. ఆవుకు రిజర్వాయర్కి సంబంధించి అటవీ శాఖ అనుమతులు రాలేదు, ఇక రోడ్డు పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయంటున్నారు కదా. అంటే మీరు ఎమ్మెల్యే అయితే బనగానపల్లి నియోజకవర్గంలో ఏ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మీరు దద్దనాల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దద్దనాల ప్రాజెక్టు ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అవసరం ఉంది, నేను కాదనలేదు. కానీ ఇప్పుడు ఈ మన గాలేరు నగిరి, ఈ గాలేరు నగిరి కాలువ వచ్చిన తర్వాత ఈ వాటర్ వచ్చింది, మన గాలేరు నగిరి వాటర్ వదిలిన తర్వాత బోర్లలో అన్ని దాంట్లో వాటర్ టేబుల్ బాగా పెరిగిపోయింది. వాటర్ టేబుల్ పెరిగిపోయి ఇది కాకుండా మాకు ఈ దద్దనాల ప్రాజెక్టుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లే. మెయిన్ కావాలి ఇది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెరువులకు నీళ్లు వదిలినాడు, 64 చెరువులకు మన మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా. అందులో కొచ్చెరువు అని ఒక చెరువు ఉంది డోన్ మండలంలో. ఆ డోన్ మండలం కొచ్చెరువు చెరువు నుంచి ఆ కొచ్చెరువును అది డోన్ మండలం అవుతుంది. ఆ డోన్ మండలం నుంచి బనగానపల్లి మండలం ఇప్పుడు మాకు పసుపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ డోన్ కొచ్చెరు చెరువు నుంచి అంతా వంకలు ఉంది, అంతా డౌన్ ఈ దద్దనాల ప్రాజెక్టు. ఆ వంకలు వాగులు గుండగిన మా గిన్నె వాటర్ ఆ చెరువు గుండా వాటర్ కింద వస్తే ఈ పైన గ్రామాలు ఉండే తాండాలు, పసుపల తాండ, కాళీనాయక్ తాండ, చిన్నరాజపాలెం తాండ, ఈ గ్రామాలన్నీ దాదాపు 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు ఉపయోగం చాలా ఉపయోగం ఉంటుంది ఆ వాటర్ కింద వస్తే. నేను ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క ఆ చెరువు నుంచి ఆ దద్దనాల ప్రాజెక్టు ఆ వాటర్ అందరు ప్రజలందరూ కోరుకుంటున్నది అదే, నా ఆశయం కూడా అదే, నా కోరిక కూడా అదే, ఖచ్చితంగా ఆ వాటర్ తీసుకురావడం జరుగుతుంది. రెండవది ఏమంటే ఇక్కడ అది కొల్లిమిగుండ్ల మండలంలో తిమ్మనాయనపేట చెరువు ఉంది, దాదాపు అక్కడ 3 చెరువులు ఉన్నాయి, తిమ్మనాయనపేట చెరువు, ఎర్రగూడి చెరువు, ఇంకోటి మన హనుమంతగుండం చెరువు. ఈ తిమ్మనాయనపేట చెరువు కింద మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ 3 చెరువులు నిండుతాయి. మా కొల్లిమిగుండ్ల మండలమే కాక కడప జిల్లా మైలవరం మండలం కూడా ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. గతంలో కూడా నేను చాలా ప్రయత్నం చేశాను, 35 కోట్లకు ఎస్టిమేట్ వేయించినాము. ఆ ఎస్టిమేట్ వేసి అది శాంక్షన్ అయ్యే టైంలో మాకు ఈ సమయ కేంద్ర ఉద్యమము ఇవన్నీ రావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఖచ్చితంగా ఆ స్కీమ్ ఖచ్చితంగా చేపిస్తాం. రెండవది, మూడవది ఏమంటే ఈ సిపిడబ్ల్యూ స్కీము, నేను 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. అది పూర్తి నత్తనడక నడుస్తూ ఉంది, 4 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎలక్షన్లు అయిపోయాయి, ఎలక్షన్ల ముందు టెండర్ పిలిచినారు గ్రామాలకు నీటి సరఫరా, 34 గ్రామాలకు. అది ఇంతవరకు కంప్లీట్ కాలే, అది త్వరలో పూర్తి చేసే బాధ్యత. ముఖ్యంగా అవుకు రిజర్వాయర్ ఉంది, ఈ అవుకు రిజర్వాయర్లో 4 TMC వాటరు, 6 TMC పెట్టాలి, కనీసం 2.5 TMC 3 TMC కూడా వాటర్ అక్కడ నిలవ పెట్టడం లే. మనం ఎందుకంటే ఈ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం కనీసం అంటే 4 TMC నిన్న వాటర్ అక్కడ టన్నల్ వర్క్స్ అని పెండింగ్ ఉన్నాయి, అటవీ శాఖ అనుమతులు రాలేదు. అయిపోయింది, అంతా అయిపోయింది, టన్నల్ కూడా అయిపోయింది కదా, టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చేయడానికి ఏ అవకాశం లేదు, మొత్తం అభివృద్ధి అంతా బీసీ జనార్దన్ రెడ్డి గారు చేసేసారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా సిపిడబ్ల్యూ స్కీమ్ అయితేనేమి, దద్దనాల నేను చేయించింది కదా, కానీ దాని అంతా పూర్తి చేసింది ఆయనే. గ్రామాలకు నీటి సరఫరా ఇవ్వడము, రోడ్లు వేయడము, ప్రతిదీ బీసీ జనార్దన్ పూర్తి చేసేసారు. ఇక రామిరెడ్డి గారికి ఏం ఛాన్స్ లేదంటున్నారు? లేదు లేదు లేదు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఖచ్చితంగా అది దానికి హద్దులు ఉండవు, దానికి ఖచ్చితంగా అది రోజు మనము ప్రయాణం చేసే ఈ రోజు రోడ్డు ఖచ్చితంగా ఇంకొక గ్రామానికి ఇంకొక గ్రామం. మీ ట్రేడ్ మార్క్ కనిపించేలా ఎలా ఉండాలనుకుంటున్నారు 2019లో? మీరు ఏది రామిరెడ్డి గారి యొక్క మార్క్ కనిపించేలా ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు బనగానపల్లిలో? మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలనేది నా ఆశ మోడర్న్ టౌన్గా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? బనగానపల్లి టౌన్, బనగానపల్లి టౌన్ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు,
అది ఎంత కంకరమయం అయిపోయింది ఆ రోడ్ అంతా, ఔటర్ రింగ్ రోడ్ అని మీరు అంటున్నారు, అదంతా కూడా కంకరమయం, కంకర తేలింది అంతా కూడా. ఔటర్ రింగ్ రోడ్ అదే, అదంతా కంకరమయం అయిపోయింది ఇది ఆ రోడ్ అంతా కూడా. రోడ్లు సరిలేవు, టౌన్లోనే రోడ్లు సరిలేవు. ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, టౌన్లో సెంట్రల్ లైటింగ్ చాలా వరకు. ఎందుకంటే బనగానపల్లి టౌన్లో ఈ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ముఖ్యంగా షాదీ ఖాన్ చాలా ఇబ్బందిగా ఉంది. రెండవది అంటే వాళ్ళకు బతుకు తెరువు చూపించేదానికి ఏది వండర్ఫుల్ ఏం లేవు. ఒక గార్మెంట్స్ పెద్దది ఏదన్నా ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేపియాలా వాళ్ళ సొంత. ఎందుకంటే ముస్లిం మహిళలు ఎక్కడ కూలి పనులు కూడా వెళ్ళే పరిస్థితి లేరు. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ టౌన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉపాధి అనేది ఖచ్చితంగా ఒక 2,000-3,000 మందికి అక్కడ ఉపాధి కల్పించాలనేది నా ఆలోచన. ఇక్కడ రోజు రోడ్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మా కాన్స్టిట్యూన్సీలో కూడా. ముఖ్యంగా ఈ అవుకూ రిజర్వాయర్ అయితేనేమి, ఇక్కడ మన కోయలగుంట జలధరాశి ఒకటి, జలధరాశి కూడా నేను చాలా ప్రయత్నం చేసినాను. అప్పట్లోనే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి మొత్తం ఎన్ని కొలత ఈ ఈ పొలాలన్నీ సర్వే కూడా మనం చేసేదానికి 20 లక్షలు శాంక్షన్ చేయించిన అప్పట్లో దాదాపు 425 కోట్లు అప్పట్లో చేపించినాము. అంతలోకి రాజశేఖర రెడ్డి చనిపోవడం అది మధ్యాహ్నం అయిపోయింది. రాజపాలెం ఒకటి, ఇది ఒకటి, రెండు ఖచ్చితంగా చేయాలి. సంగపట్నం పక్కిరప్పకు మీకు ఉన్న విభేదాలు ఏంటి అసలు? సంగపట్నం పక్కిరెడ్డికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. మొదటి నుంచి మేము ఆయన వాళ్ళ ఫాదరు మా ఫాదర్ వాళ్ళు అంతా మొదటి నుంచి ఒక వర్గంగా ఉండేవాళ్ళు. జనార్దన్ రెడ్డికి బంధువు అంతా ఆయన, అంతే తప్ప మాకు ఆయన వ్యక్తిగతంగా ఆయనకు మాకే విభేదాలు లేవు. ఇప్పుడు 2019 ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారంటున్నారు. మరోవైపు చల్ల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడి ఆయనను కూడా వైసీపీలోకి తీసుకొస్తే మీ విజయం ఇక నల్లేరుపైన అడికవుతుంది కదా, ఆ విధమైన ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదంటారు మీరు? జరుగుతూ ఉన్నాయి ప్రయత్నాలు, చేయడం లేదు ఎందుకుంటుంది? జరుగుతున్నాయి అంటారా చల్ల రామకృష్ణారెడ్డి గారు? జరుగుతున్నాయి. అంటే ఎలాంటి ఆఫర్ ఇవ్వకుండానే చల్ల రామకృష్ణ, ఒక సీనియర్ పొలిటీషియన్ చల్ల రామకృష్ణారెడ్డి గారు, అది పార్టీ వాళ్ళు. మనము నేను నా అవసరం కోసం నేను హామీ ఇస్తే సరిపోదు కదా, అది అధ్యక్షుల వారు పార్టీ వాళ్ళ. సంప్రదింపులు జరుగుతున్నాయంటారా? తప్పకుండా. ఇక మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి చెప్పండి అసలు? నేను నాకేమి ఎప్పుడు మనమే ఉండాలి రాజకీయాల్లో మనం బ్రతికున్నంత వరకు అనేది కాదు. నేను ఉన్నంతలో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఆయన పలాని వ్యక్తి టైంలో పలాని ఎమ్మెల్యే టైంలో పలాని మంచి పనులు జరిగినాయని ఒక స్థిరస్థాయిగా పేరు నిలిచిపోవాలి. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఎందుకంటే మనం చేసిన పనులు ఈరోజు ఆ రైతులకు ఉపయోగపడతా ఉంది. ఈ యొక్క ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల వల్ల ఈరోజు 5,000-10,000 ఉన్న ఎకరా గుత్తలు కౌలు 40,000 రూపాయలు చేరిందంటే అది అంతకంటే ఆనందంగా ఇంకోట్లేదు. ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ యొక్క మౌలిక సదుపాయాలు అనేది ప్రతి 100కి 100% కల్పించాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు ఫండ్స్ లేవు, ఇంత పోయిన ప్రభుత్వాలలో ఇంతకుముందు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్, అప్పుడైతే ఎన్ఆర్జీఎస్ ఉండే, ఎన్ఆర్జీఎస్ ఎన్ని 14 జీవోలు మార్చారు మేమున్న ఎమ్మెల్యే టైంలో. ఏ రోజు ఎప్పుడు జీవో మారుస్తారో మాకు అదే, ఒక జీవో వస్తే మళ్ళీ ఒక జీవో మారుస్తాం. ఆ రోజు నిలకడగా ఉండే ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఈ సమయ కేంద్ర ఉద్యమం ఒక దిక్కు, తెలంగాణ ఉద్యమం ఒక దిక్కు, ఆ విధంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ప్రభుత్వం, ఒక ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు పనిచేస్తే ఆ ఫలితాలు అనేది ఖచ్చితంగా చూపించచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రైతులకు ముఖ్యంగా నేను నా ఉద్దేశం ఏంటంటే రైతులకు మా వనగానిపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు కూడా నీరు పారించాలి అనేది నా ఆశయం. ఎందుకంటే దానివల్ల మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, వారి రైతుల యొక్క ఆనందం చూస్తూ ఉన్నాం కాబట్టి నా ఉద్దేశం కూడా ఆ విధంగా ఉంది. రెండోది మనము తాగేదానికి నీళ్ళు, ప్రతి గ్రామానికి కూడా ఫిల్టర్ వాటర్ ఖచ్చితంగా అందజేయాలనేది నా యొక్క ఆశయం. ప్రతి గ్రామాలకు రోడ్ల సౌకర్యము, ఈరోజు బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారు. మనము ఉపాధి అనేది మన ప్రాంతంలో చూపెట్టాలా, ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏదన్నా పెట్టించి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా మా ప్రాంతంలోనే ఎవరైనా ఎన్ఆర్ఐలను కానీ ఎవరినైనా బయట నుంచి కానీ ఆహ్వానించి ఇక్కడనే ఏర్పాటు చేయాలనేది ఉంది.
అది నా కోరిక. మరోవైపు మీ ప్రత్యర్థి అయిన గతంలో మీ ప్రధాన ప్రత్యర్థి బిజ్జం పారసాదరెడ్డి గారు వైసీపీలోనే నంద్యాల ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అంటే అది ఎంతవరకు వాస్తవము? ఆయన రాకని మీరు ఒకవేళ వస్తే కానీ ఆయన రాకని మీరు ఆహ్వానిస్తారా? 100% పార్టీకి ఎవరు వచ్చినా టానికే. ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది కూడా తెలుసు నాకు, మాకేం అభ్యంతరం లేదు పార్టీ పరంగా. బిజ్జం పార్సల్ గారు పార్టీలోకి వచ్చినా కూడా మీకు ఎటువంటి అలాంటి అభ్యంతరం లేదు? మేము కూడా మాట్లాడారా మీతో ఇప్పటివరకు? ఆయన ఏమన్నా పార్టీలోకి రావాలనుకున్నాను అది అనేసి ఎప్పుడు మాట్లాడలేదా? ఓకే, పార్టీలో మాట్లాడుతున్నారనే తెలుసు కానీ మనతో అయితే మాట్లాడలేదు. సుదీర్ఘ కాలం తర్వాత అన్నదమ్ములు ఇద్దరు విభేదాలని పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చారు, మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పాదయాత్ర కూడా చేశారు, 8 కిలోమీటర్ల మీద పాదయాత్ర కూడా చేశారు కదా, ఎలా ఉంది ప్రజాస్పందన? విపరీతంగా ఉంది, చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే మీ మీద అభిమానంతోనా ప్రభుత్వ వ్యతిరేకతతోనా? మా మీద అభిమానంతో ఒక సైడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఈరోజు ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతకుముందు మేము ఫ్యాక్షన్ ఉండింది మాకు, బిజ్జం పారసాదరెడ్డికి ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మా రెండు కుటుంబాల మధ్యనే ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మేము, ఆయన కానీ మేము కానీ ఎవరు ఇబ్బంది పడలేదు. నాయకులు, గ్రామాల్లో ఉండే నాయకులు ఎవరు ఇబ్బంది పడలేదు. ఈరోజు ఆ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరు? ఈయన బీసీ జనార్దన్ రెడ్డి. ఏదో చేస్తే మమ్మల్ని చేస్తే మేము ఎదుర్కొనేదానికి సిద్ధం. ఇప్పుడు మమ్మల్ని బీసీ జనార్దన్ కూడా ఫ్యాక్షనిస్ట్ కాదు కదా, ఫ్యాక్షనిస్ట్ కాదు. ఈరోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి చోట్ల గ్రామాల్లో లీడర్లను ఇబ్బంది పెట్టడం, పొలాలు ఏదని ఇప్పుడు నీ పేరు మీద పొలం ఉంటుంది, తెల్లవారేళ్ళకల్లా నీ అడంగల్లో నీ పేర్లు మార్చేసి వేరే వాళ్ళ పేర్లు ఎక్కేయడము, ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు. మీరేం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండి? ప్రధాన ప్రతిపక్షం ఏం పోరాటం చేస్తున్నారు ఇప్పుడు? ప్రతిదీ కూడా, ఎందుకంటే మేము పోరాటం చేయడం వల్లనే ఈరోజు ఆయన ఏమి ఆయనకు మైనస్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రతిదీ పోరాటం చేస్తేనే కదా. ఈరోజు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 సార్లు పోలీస్ స్టేషన్ల మీద నేను పోయి ధర్నా చేశాను, మా యొక్క నాయకులను కొట్టినారనే ఉద్దేశంతోనే. ఒకసారి నందివర్గం పోలీస్ స్టేషన్లో పోయి నేను పెద్ద ఎత్తున ఎంత పేపర్లో కూడా అంతా కూడా మీడియాలో కూడా వచ్చింది ధర్నా చేసినాను. అదేవిధంగా సంజామల్లో ఈ విధంగానే జరుగుతుంది. సంజామల్లో పోలీస్ స్టేషన్ కాడికి పోయి ముట్టడించి ఒక వ్యక్తిని పోలీసులు దెబ్బలు తట్టుకోలేక చనిపోయినాడు. ఇప్పుడు ఎక్కడున్నా కూడా రామరెడ్డి వస్తాడు, మాకు సపోర్ట్ మాకు ఉంది అనేది ప్రజల్లో ఈరోజు నాయకులు మీకు ఉందంటున్నారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఈసారి 50,000 మెజార్టీతో నేను గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు ఆయన? చెప్పుకునే దానికి నేను కూడా చెప్తాను, 100,000 మెజార్టీ అది ఇక్కడైతే సాధ్యం కాదు కదా. అంటే ప్రజాబలం మీకే ఉందంటారు? 100% ఉంది. వైసీపీకి కావచ్చు, రామరెడ్డి గారికి కావచ్చు, ప్రజాబలం ఎంతున్నా పోల్ మేనేజ్మెంట్ తెలీదు, బూత్ స్థాయి లెవెల్లో వీళ్ళకు కమిటీలు కూడా సరిగా లేవు అంటున్నారు. అసలు బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు? అసలు అన్ని బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, 251 బూతులు ఉన్నాయి మేము, మళ్ళీ 10 పెరిగినాయి ఈ మధ్య. 261 బూతులు కూడా మేము ఖచ్చితంగా చేసినాం, మన మీటింగ్ కూడా జరిగింది. ప్రజాబలం ఎంతున్నా కూడా పోల్ మేనేజ్మెంట్ తెలియాలి, బూత్ కమిటీలే కీలకం. బూత్ కమిటీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎన్నికలు అంత బాగా జరుగుతాయి. బూత్ కమిటీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా, ఎందుకంటే మాకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఒక సంవత్సరం ముందు నుంచి మేము కొద్దిగా టికెట్ రాలేదు అనే ఉద్దేశంతో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముందు నీకు టికెట్ తెచ్చుకోపోండి తర్వాత మాట్లాడండి అని చెప్తారు. అదే అట్లా ఆ విధంగా ఉంది కాబట్టి నేను ఒక సంవత్సరం నుంచి దూరంగా ఉన్నాను. అది నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పోటీ చేయలేదు అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చినాను. అప్పుడు కొంతమంది నాయకులు, మాకు దగ్గరగా ఉన్న నాయకులు కూడా అక్కడ కొంతమందికి డబ్బు ఆశ చూపించడం, మీ రామరెడ్డి పోటీ చేయలేదు కదా అంటే ఎట్లాగా ఆయనలో మైండ్ డైవర్ట్ చేశానంటే, మీకు రామరెడ్డి పోటీ చేయలేదు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు కదా, మీరు ఆ పార్టీలు ఏం చేస్తారు, మీరు మాకు సపోర్ట్ చేయండి అని నాకు నా దగ్గర ఉండే క్యాడర్ అంతా ఆయన తీసుకోవడం జరిగింది. కొంతమందిని నాకు ఆయనకు కాదని, జరబోతు వెంకటరెడ్డికి టికెట్ కాదని నాకు వచ్చిన తర్వాత, మీ నాయకుడికి టికెట్ రాలేదు కదా, మీకు అన్యాయం జరిగింది కదా అని చెప్పి ప్లే చేసి మా ఇద్దరి మధ్యనే, అంటే ఇంటర్నల్గా విభేదాలు వచ్చేటట్టు ఆయన నా కార్యకర్తల్లో కూడా మా వర్గాల్లో కూడా విభేదాలు వచ్చేటట్టు సృష్టించి ఆయన రాజకీయ లబ్ధి పొందడం జరిగింది పోయినసారి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరి సహకారంతో ఖచ్చితంగా మీరు గెలుస్తామంటారు. అంటే గతంలో అంటే గురురెడ్డి గారు అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు తండ్రి బీసీ గురురెడ్డి గారు మీ తండ్రి గారితో ఉన్న అనుబంధంతో ఆ కుటుంబం మీద మనం పోటీ చేయకూడదు అని ముందు చెప్తూ వచ్చారని చెప్తున్నారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు, మీ వెంటనే నడిచేవారు. అలాంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మీపై పోటీ చేసి గెలిచినప్పుడు మీకేమనిపించింది?
అంటే ఎన్నికల్లో ఓటమికి గెలుపుకోవడం రెండు కూడా సమానంగా స్వీకరించాలి. అంటే అవతల అభ్యర్థి వేరే అయితే పర్వాలేదు, బీసీ జనార్దన్ రెడ్డి గారు మీకు సన్నిహితంగా ఉండేవారు చెప్పాలంటే మీకు మంచి స్నేహితుడిగా, మిమ్మల్ని విభేదించి అవతలకి వెళ్ళి గెలిచారు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే మేము ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఆడ పరిస్థితులు రోజు రోజుకు ఈ నాయకులు చెల్ల రామకృష్ణారెడ్డి అయితే మీ బిజ్జం పాఠసారెడ్డి అయితే అందరూ కూడా అందరూ ఏకమైనారు నన్ను ఓడించాలని చెప్పి, అందరూ ఏకమై చేసినదే నన్ను. ఇప్పుడు ఆయన గెలుపు కాదనేది అందరికి తెలుసు, ఒక నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఏదో నేను గెలిచిన ఆయన అని చెప్పి ఊరికి విరగుతుండొచ్చు, కానీ నేను అది వాస్తవంగా ప్రజలను అడగండి చెప్తాను. సార్ అందరూ కూడా మీకే మద్దతు ఇస్తారు అంటారు, ఇస్తారు. కారణం అతని నోటీస్ దురుస్తనం అనుకోండి, అతని ప్రవర్తన అనుకోండి, ఏదైనా కానీ ఖచ్చితంగా అందరి సహకారం మీకుంది అని. నేను ఓడిపోయిన తర్వాత కూడా ఎవరిని విమర్శించడం కానీ, ఏ నాయకుడు నాకు అన్యాయం చేసినా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు, ఆ తండ్రి సమాధానం కూల్చేశారు అంటున్నారు కదా, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అలాంటి కక్ష సాధించారు మీ పైన ఏమైనా చేశారా? ఆయన ఎందుకు చేయాలి, ఇప్పుడు చేస్తున్నాడు కదా, ఏం చేస్తున్నారు మీ పైన? ఇప్పుడు మా యొక్క ప్లాంట్ ఆర్టిమిక్స్ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ను నిలబెట్టినాడు బాగా. ఎందుకు కారణం? ఎలాంటి ఇది లేకుండా నిలబెట్టే హక్కు ఎవరికైనా ఎమ్మెల్యే కావచ్చు, అయినా ఉండదు కదా, ఏదో లోపం ఉంటేనే కదా. ఏదో లోపం లేదు. ఇప్పుడు పార్టీపీట్ రోడ్డు ఉంది, పార్టీపీట్ రోడ్డు రెండు ముందర రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి రానికి ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఉన్నప్పుడు నా ఇంటి ఇప్పుడు ఇంటి దాటుకొని ఉండే వ్యక్తికి కూడా హక్కు ఉంటుందా? ఉండదు. మీరే చెప్పండి. ఉంటుంది. ఆ విధంగా ముందర రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి, క్రషర్లు. ఆ రెండు ఫ్యాక్టరీలు దాటుకొని మా యొక్క ఆర్టిమిక్స్ ప్లాంట్ ఉంది, దానికి అనుమతులు రాకుండా ఆయన యొక్క అధికారులను సీఎం ఫేసీ నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేపించి మమ్మల్ని కోర్టులో కేసు పడింది, దాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. రెండవది ఇంకోటి, నా క్రషర్ ఉంది, క్రషర్ దాదాపు 3 సంవత్సరాలుగా బంద్ ఉంది, నా యొక్క క్వారీలు బంద్ చేయడం జరిగింది. ఒక్క చిన్న మైనింగ్ కూడా లేదు నాకు అంటున్నారు, మళ్ళీ క్వారీలు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రషర్ ఇది, క్రషర్ కదా, ఇది రాయితే రాయికి సంబంధించి ఇది క్రషర్. అంటే అది నేను చెప్పేది నాపురాలో తిన్నాను, అడిగినది అక్కడ నాకు ఇక్కడ కదా, బనాయనపల్లె దగ్గర కదా క్రషర్, బనాయనపల్లె దగ్గర క్రషర్ ఉంది బాణముక్కల్లో, క్రషర్ బంద్ చేయడం జరిగింది. ఆ మైండ్కి సంబంధించి ఓవర్ ల్యాపింగ్ చేసినాడని చెప్పి, నేను ఓవర్ ల్యాపింగ్ చేసింది లేదు, ఏం లేదు, నాకు కనీసం మట్టి తవ్వుతుండగానే ముందే ఫైన్ వేసి ఆగమేఘాల మీద నన్ను దాన్ని లీజునే రద్దు చేయించినాడు. లీజు రద్దు చేయించిన 2 సంవత్సరాలకు కొలత కొలిచి మళ్ళీ జిజ్ చేసినాడు అంటారు. నాకు క్రషరే నడవకుండా నేను ఎక్కడ చేస్తాను దాంట్లో వర్క్? ఆ విధంగా ఈ క్రషర్ బంద్ ఉంది, క్వారీ బంద్ ఉంది. నేను ఏదైనా మా ప్రాంతాలకు సంబంధించి మేము దాదాపు 100 కోట్ల టెండర్లు వేసినాం, లెస్కి వేసినాం. లెస్కి వేస్తే టెండర్లు అన్నీ కూడా మావి ఓపెన్ చేయకుండా ఆయన టెండర్ మాత్రమే ఎక్సెస్, 5% ఎక్సెస్. మేము 10% 20% లెస్కి వేసిన టెండర్లను కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయడం జరిగింది. నేను ఒకటి ఆ యాగంటి దగ్గర ఒకటి పర్కులేషన్ ట్యాంక్ ఉంది, అది 3 కోట్లతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించాను. కానీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అది టెండర్ పిలిచినాను. అప్పుడు అన్ని అనుమతులు పూర్తిగా టెండర్ దశలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఆ తర్వాత పిలిస్తే దానికి సంబంధించి ఒక రంగయ్య అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ రంగయ్య అని ఆ టెండర్ 22% మా తమ్ముడు తిరుపాలరెడ్డి అని లెస్కేపించాడు. లెస్కేపిస్తే ఆ టెండర్ను ఈ లెస్కేపించినంతే ఆ వర్క్ జరగకుండా ఆ కాంట్రాక్టర్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినాడు. ఏదేమైనా ఇప్పుడు ప్రజలు గమనిస్తామన్నారు, అన్నీ చూస్తామన్నారు ఈ కేసులు పెట్టినది. ఈరోజు అదే అయినా పర్కులేషన్ ట్యాంక్ అయినా కంప్లీట్ అయి ఉంటే ఆ పాతపాడు యాగంటి, పాతపాడు ఆ చుట్టుపక్కల 5-6 గ్రామాలు, మీరాపురం, పాతపాడు, సాధుకొట్నం, మాదాసుపల్లె, ఈ గ్రామాలు అన్నీ యాగంటిపల్లి, ఈ గ్రామాలన్నిటికీ కూడా దాదాపు 6-7 గ్రామాలకు బోర్లలో కనీసం 50 అడుగులు బోరేస్తే కూడా నీళ్లు వచ్చే పరిస్థితి. మీరు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారా? తప్పకుండా, 100%. ముఖ్యంగా యాగంటి లాంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటే, ఇప్పటికీ భక్తులకు సరైన వసతులు లేవు అక్కడ,
ఇంకా అభివృద్ధి చేయడానికి పర్యాటకంగా కావచ్చు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కావచ్చు, అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళిక చేశారా మీరు ఎమ్మెల్యే అయితే ఇంకా చేయాలి? నేను గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఒకటి బాగానే కట్టించినారు అండి, డార్మెటరీ అక్కడ బాగానే కట్టించినారు. మళ్ళీ తర్వాత వైశ్యాసు అక్కడ ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఆడ ఏం గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేదు, ప్రైవేట్ ల్యాండే ఉంది. ప్రైవేట్ ల్యాండ్ కూడా ఒక రాంగోపాలైన ఆయనకు ఉన్నాడు, ఆయన తప్ప ఎక్కడ ఎక్కడ ఒక సెంటర్ పొలం కూడా లేదు. ఏదన్నా కూడా ఆయన పర్మిషన్ ఇస్తేనే అక్కడ జరుగుతుంది, లేకుంటే లేదు. అంటే మీ సోదరుడే కదా పర్మిషన్ తీసుకుని చెప్తున్నా, అంటే మనం గతంలో సరిగా నేను లేదు కాబట్టి చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆయన కూడా, ఆయన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వైశ్యాసుకి కానీ లేదంటే బ్రాహ్మిన్స్కి కానీ మిగతా కులాలందరికీ కూడా ఆయన ఉచితంగా స్థలం ఇచ్చినాడు కట్టుకునేదానికి. ఆయన స్థలంలోనే ఇప్పుడు బాగా గెస్ట్ హౌస్లో అన్నీ వచ్చినాయి, రూమ్స్ కూడా బాగానే డెవలప్ అవుతుంది. ఏదేమైనా మనం ఎన్ని ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు శాంక్షన్ చేయించినా కూడా ఆ స్థలం లేకపోతే మనం ఏం చేయలేము. ఆ స్థలం అంతా కూడా రాంగోపాలని ఆయన అన్నది సొంత స్థలం కాబట్టి ఆయన ఒప్పుకుంటే మనం డెవలప్ చేసేదానికి వీలవుతుంది, ఆయన ఒప్పుకోకుంటే కాదు. అది వాస్తవం. అయితే అధికారంలోకి వస్తే అన్నతో మాట్లాడి అన్నని బుజ్జగించి బుజ్జగించాలి. ఆయన భక్తుడు, యాగంటి స్వామి భక్తుడు ఆయన. నాకంటే కూడా ఆయన ఎక్కువ చేసినాడు డెవలప్. యాగంటి స్వామిని డెవలప్ చేసింది ఆయన. మీకు కూడా భక్తి ఎక్కువగా ఉన్నట్టుంది, పుట్టు పెట్టి ఉంది. కాకపోతే నాకంటే కూడా ఆయన మాల ప్రతి సంవత్సరం దాదాపు 25 సంవత్సరాలుగా మాల కూడా వేస్తున్నాడు. యాగంటి స్వామి మాల అంది వేయడం సార్. 2019 ఎన్నికలకు సంబంధించి మీరు మీ మిస్సెస్ ఇంకా నందవరం వెళ్ళి చౌడేశ్వరి దేవి ఆలయంలో ఏమైనా యాగాలు హోమాలు అని చేసే అవకాశం ఉందా? మేము ఈ ఎమ్మెల్యే కావాలని యాగాలు చేసేది కాదు, మా లోక కళ్యాణం కోసం మేము యాగాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం చేసి నేను సంవత్సరానికి 3-4 సార్లు చేస్తాను. అంటే నేను ఇప్పుడు అంటే ఎమ్మెల్యే కోసం అనుకోవచ్చు, అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా చేసినాం. ఎమ్మెల్యే కాకముందు ఎన్నోసార్లు యాగాలు చేసినాం. మేము ఈ సౌడేశ్వరి అమ్మవారికి ఒక వడ్డానం, బంగారు వడ్డానం కూడా పెట్టి చేసినాం. తాలిబుట్లు కానీ దాదాపు 60-70 లక్షలు గోల్డ్ అమ్మవారికి ఇచ్చినాం. ఓకే. ఇక నందవరం చౌడేశ్వరి దేవాలయం కూడా పూజలకు మళ్ళా ఆలస్యం టైం అవుతుంటుంది, త్వరలోనే పూజలు కైంకర్యాలన్నీ కూడా చేసే అవకాశం ఉందంటారు. సరే, ఇక మేము ఇది కొంతమంది పదవి కోసం చేస్తున్నారని అనుకోవచ్చు, కానీ అది పదవి కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అందరూ బాగుండాలా, మాకు సరైన టైంలో వర్షాలు రావాలా, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేది అది ఆ కోరిక కోరాలి. అంతేగాని మాకు పదవులు రావాలని మనం పూజలు చేస్తే పదవులు రావు. ప్రజలందరూ సుభిక్షంగా ఉంటేనే కదా మనకు దేశమంతా సుభిక్షంగా ఉండాలి. ఓకే, మంచి బొట్టు పెట్టుకుని మంచి స్వామి భక్తి ప్రదర్శన. మీరు మీ ఆహారం అలవాట్లు ఎలా ఉంటాయి? నేను మామూలు మండే సాటర్డే నాన్ వెజ్ తీసుకోను, మొదటి నుంచి కూడా అంది. వెజిటేరియన్ మండే మా ఇంట్లో కూడా తీసుకోరు. ఊరుకుంద స్వామిని మొక్కుతారా మండే? మండే శివభక్తి. ఓహో, శివభక్తుడు. సాటర్డే వెంకటేశ్వర స్వామి. కన్నప్ప శివుడికి మాంసమే పెడతాడు కదా? అంటే ఎవరు కూడా మా ఏరియాలో చాలామంది శివభక్తులు ఎవరు సోమవారం తినరు. ఓకే ఓకే, సోమవారం తినరు. మిగతా రోజుల్లో? మిగతా రోజులు తింటారు. బాడీ ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు? ఏం వాకింగ్ చేస్తూ ఉంటాను. అంతే, జిమ్ ఏం లేదంటారా? జిమ్ ఏం చేయడం, వాకింగ్ మాత్రం చేస్తాను. నాన్ వెజ్ అయినా ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? ఏమి అలవాట్లు ఏం లేదు. ఏం లేదా? పెగ్గు ఏం అలవాట్లేదా? మద్యం ఏం అసలు ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు మందు వాసన కూడా నాకు తెలియదు. ఓకే, ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు ఎంతమంది నాకు ఎంతోమంది బలవంతం చేసినారు ఫ్రెండ్స్. నేను అందరికీ వాళ్ళ కావాలంటే గ్లాసులో పోయి ఇచ్చేవాడిని, కానీ దాని వాసన కూడా నేను ఇప్పటికీ లేదంటారా? తీసుకోండి. ఇప్పటికీ లేదా? అంటే ఇప్పుడు ఇప్పుడున్నా తర్వాత రాజీ అయిన తర్వాత రాజీ, ఎందుకంటే ఫ్యాక్షన్ ఆనందంలో అప్పుడు చేసుకుంటే ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే కారణం అంటే మధ్య మత్తులు ఏమైనా జరగచ్చు అనేది జరగచ్చు. ఓకే ఓకే, తర్వాత రాజీ అయ్యాము కాబట్టి ఇంకా ఏదన్నా ఫ్రెండ్స్ కాదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు అంతే. రోజు నాకు అలవాటు అది లేదు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినట్టున్నారు పాదయాత్రలో? కలిసారు. తనకు వెళ్ళాను. ఏం చర్చలు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా నిర్ణయించుకున్నారా? అంటే మనం మా నాయకుడు పాదయాత్ర చేసి అంత కష్టపడతా ఉన్నాడు, ఆయనతో మనం ఆయన సంఘీభావంగా మనం కూడా ఒకరోజు ఆయనతో నడవాలా,
ఆయనతో మాట్లాడాలా, ఆయన యోగక్షేమాలు మనం కూడా చూడాలి కదా, చూసుకోవాలి కదా. ఎందుకంటే ఆయన పాపం అసలు మేము ఒక్కరోజుకే ఆ ఇమ్యూనిటీ తట్టుకోలేక అసలు చాలా ఇబ్బంది పడ్డాం. ఆయన ఎట్లా చేస్తా ఉన్నాడు మహానుభావుడు, అసలు 2019లో అంత కష్టపడతా ఆయనలో. నేను ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఆయనలో 10% కష్టపడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంతేనండి, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో మేమంతా కూడా 10% కనీసం. ఇటీవల ఏంది మరి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏ రేషియా కుంభకోణం టీడీపీ కంటగడుతున్నారు అశోక్ గజపతిరాజు గారికి, చంద్రబాబు వాస్తవమే కదా ఇప్పుడు వాస్తవం. ఇద్దరు అధికారులు, ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సంభాషణ అది మాకేం సంబంధము? ఇప్పుడు ఇద్దరు అధికారుల మధ్యన ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు, అశోక్ గజపతిరాజు గారి పేరు, ఆ సంభాషణలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని ఆ సంభాషణలో వీళ్ళ పేర్లు వచ్చినాయి. వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఏ విధంగా డబ్బు తీసుకున్నారు, ఏ విధంగా జరిగింది అనేది ఆ సంభాషణలో రావటం జరిగింది. దాన్ని బట్టే ఈరోజు ఇప్పుడు మన ఇద్దరి మధ్యన మాట్లాడుకుంటున్నాం. మన ఇద్దరి మధ్య ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తికి తాలూకు సంబంధించి వాస్తవాలే మనం మాట్లాడుకుంటాం, ఏం జరిగింది అనేది. ఆ వాస్తవాల గురించి బయటికి తీయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ కోరుతా ఉన్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తిని గురించి సంభాషించినప్పుడు ఆ వ్యక్తి యొక్క సంభాషణలు విన్న తర్వాత ఏమి అసలు వాస్తవాలు ఏమి, దీన్ని సిబిఐ నివృత్తి చేయాలని. చిన్న అంశం ఏది వచ్చినా కూడా అధికార పార్టీ మీద బురద చల్లి లాభం పొందాలని చూస్తుంది వైఎస్ఆర్సిపి అనే టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. చిన్నది కాదు, ఇప్పుడు ఈరోజు వాళ్ళు స్టేట్ దాటిపోయినారు అవినీతిలో. ఇంతవరకు స్టేట్కే పరిమితమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు స్టేట్ ఎందుకంటే స్టేట్ అయిపోయింది, ఇంకా అంత తిని కక్కేసినారు, ఇంకా అది అయిపోయింది. వాళ్ళ కడుపులు నిండినాయి, ఇంకా చాలలేదు వాళ్ళు ఇంకా. కాబట్టి ఇంకా సెంట్రల్కి పోయినారు, ఇప్పుడు సెంట్రల్కి పోయి అక్కడ దొరికిపోయినారు. ఇప్పుడు దొంగలు దొరికారని మీరు అంటున్నారు, దొరకలేదు అని వాళ్ళు అంటున్నారు. అది సిబిఐ ఎంక్వైరీలో ఎవరు దొంగలు, సిబిఐ ఎంక్వైరీకి ఇంకా ఆదేశించలేదు కదా. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ కదా, ఇంత మీడియాలో వస్తూ ఉంది, దీన్ని చేసుకోకుంటే కేంద్ర ప్రభుత్వం మీద కూడా అనుమాన పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు కేంద్రం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఉదాహరణకు కేంద్రంతో వాళ్ళు తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు, తెగదెంపులు చేసుకున్నారు. మీరేమో సపోర్ట్ చేస్తుందంటారు, ఎక్కడ తెగదెంపులు చేసుకున్నారు, మంత్రి పదవులు రాజీనామా చేశారు, అది డ్రామా ప్లే చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు టీటీడీ కేంద్రానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించినది. మరి కేంద్రంలో ఒక మంత్రి భార్యను ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఏ విధంగా, అది నాకు అతనితో ఉన్న వ్యక్తిగత పరిచయం అంటున్నారు చంద్రబాబు నాయుడు. వ్యక్తిగత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ను తీసుకుంటే వ్యక్తిగతం ఎట్లయితుంది కాదు. వ్యక్తిగతమైతే ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానప్పుడు నీకు సంబంధించిన వ్యక్తిగతం అవుతుంది. అంతేగాని ఒక పార్టీలో ఒక బాధ్యతలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ మంత్రి వాళ్ళ యొక్క వైఫ్ని తీసుకొని దాంట్లో ట్రస్ట్ బోర్డులో పెట్టినామంటే అర్థమేమి? రెండవది, ఈరోజు మా పార్టీకి సంబంధించిన ఎస్పీ రెడ్డి గారు, బుట్టా రేణుక గారు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత గారిని, ముగ్గురిని మీరు పచ్చకండ వేసి పార్టీలోకి తీసుకున్నారు. మరి పార్టీలోకి తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ పార్టీ మా సంబంధించిన ఎంపీలు కానీ మా అధ్యక్షుల గారు కానీ ఎన్నోసార్లు స్పీకర్ను కలిసి వీళ్ళను ఈ యొక్క అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి చాలా సందర్భాల్లో పోయి అడిగినారు. బుట్టారు వెనుక గారు ఎప్పుడు కండుగా ఒప్పుకోలేదు, ఒప్పుకున్నారు కదా పార్టీ మీటింగ్ మహానాడులోనే ముందర ఉంది కదా. ముందర ఉన్నంత మాత్రాన మహానాడు కాబట్టి ఒక ప్రభుత్వ ఆమె కూడా తీసుకున్నారు, కండుగా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమంలో చేస్తుంది, కండుగా కప్పుకునే రోజు కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ పాల్గొన్నప్పుడు వాళ్ళకు అన్ని వీడియోలు, దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా పేపర్ ప్రకటనలు అన్నీ కూడా ఇస్తే ఇంతవరకు వాళ్ళను అనర్హత ప్రకటించలేదు అంటే అర్థమేమి? అంటే ఇద్దరికి మధ్యన ఏదో అవగాహన ఉంది అనేది అర్థం. కానీ మీ ఇద్దరి మధ్య అవగాహన ఉంది, వైసీపీకి బీజేపీకి అవగాహన ఉంది, ఎలాగైనా 2019లో జగన్ సీఎం చేయడానికే కేంద్రం ప్రయత్నిస్తోంది, అందులో భాగంగానే టీడీపీని అణచివేత ధోరణి చేస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుంటే మీరేమో ఇలా అంటారు? ఇప్పుడు మేము ఏది వాస్తవం ఏది అవాస్తవం అని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవం ఏదో చెప్తారు. ఇప్పుడు వాస్తవం ఇది, మేము జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా మాకు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలోను, విజయవాడలోను, విశాఖపట్నంలోను
ఈ యొక్క ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఈరోజు ప్రత్యేక హోదా కల్పించకుండా మనకు మోసం చేసినారు అని చెప్పి ప్రతి ఈరోజు మనం ఈ ఇక్కడ లైవ్లో ఈరోజు వరకు కూడా ఈ ప్రత్యేక హోదా బతికి ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి కారణం. మరి తర్వాత మేము ఎన్నోసార్లు ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి ఈ ప్రైమ్ మినిస్టర్ని కానీ రాష్ట్రపతిని కానీ అందరినీ కూడా కలవడం జరిగింది. మా పార్టీ ఎంపీలు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ మేము మొదటి నుంచి కూడా దీని గురించే పోరాటం చేస్తూ ఉన్నాం. మధ్యలో కొన్ని సిపిఐ కానీ కొన్ని పార్టీలు మాకు కూడా మద్దతు ఇచ్చినాయి, వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొంటూ ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మీరుగిన ఈ ప్రత్యేక హోదా గురించి మీరుగిన హామీ ఇవ్వకపోతే మీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము మా పార్టీ ఎంపీలు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేసినారో ఆ రోజు నుంచి వీళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఎవరికి టీడీపీ వాళ్ళకు ఆ మైలేజ్ అంతా వీళ్ళు తీసుకొని పోతారు అనేది. మేము ఎవరి మీద మేము పోరాటం చేస్తుంది? ఈ ప్రత్యేక హోదా కేంద్రం మీద. దాన్ని అమలుకు చేపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి బాధ్యత ఉంది కాబట్టి ఇద్దరి మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈ యొక్క ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళు ఏం చెప్పినారు? టీడీపీ వాళ్ళు మీకు మద్దతు ఇస్తాం, టీడీపీకి మా పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పి మొదట చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు మీకెందుకు ఇస్తాం మేమే పెడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అనవసరంగా వచ్చి కనీసం ఏది కాలేదు. 13 రోజుల పాటు మేము పోరాటం చేస్తే ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు ఊరికి ప్లకార్డు పట్టు కూడా మళ్ళీ లోపల పోయి మాట్లాడడం ఈ విధంగా చేస్తూ రావడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడా ఈ పార్టీ ఎంపీలు ఎవరైతే శ్రీనివాస చౌదరి గారు ఉన్నారో ఆయన రోజు కూడా టీడీపీ బీజేపీతో టచ్లో ఉన్నాడు. ఈ మధ్య ఈ యొక్క బీజేపీ మన ఈ రిలయన్స్ అధినేత ఆయన కూడా విజయవాడకు వచ్చి వాళ్ళిద్దరి మధ్యన రాజీ సంధి కుదిర్చే రాజీ కుదిర్చే ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇకపోతే మద్దిలెట్టి స్వామి ఆలయము బనగానపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది కదా, అది మన డోన్ మండలం డోన్ లేకపోతుంది. అంటే మద్దిలెట్టి స్వామి అభివృద్ధి చెందినట్లుగా కంబగిరి స్వామి దగ్గర అంత అభివృద్ధి లేదు. మీరు అధికారం లేకపోతే ఏమన్నా కొద్ది చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా దేవుని కార్యక్రమం కాబట్టి ఇలువెలుపుగా కొలుస్తుంటారు కదా, ఎక్కువ కూడా దాన్ని అభివృద్ధి చేస్తే అందరికీ బాగుంటుంది అనేది ఉంది. అంటే ప్రాంతాలతో పరిధులు ఎక్కకుండా కొద్ది చెరువులో మీరు ఎక్కువ భక్తిభావం ఉన్నట్టుంది కదా, మీకు కొద్ది చొరవ తీసుకుంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఆ విధంగా ఇక 2019 ఎన్నికలని మీరు ముందుగా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను పురస్కరించుకొని మీ బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే గతంలో కొంతమంది ఎవరు కూడా ఈ తప్పుడు హామీలకు డబ్బుకు ముఖ్యంగా ఎవరు లొంగకుండా ఎవరైతే మీకు నిజాయితీగా పనిచేస్తారో మీ వెంట ఎప్పుడు కూడా మీకు కష్టాల్లో కానీ అన్ని విధాలుగా అండగా ఉంటారు అటువంటి నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడంటే అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నాడు. నేను చెప్పాను ఇంతకుముందే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆయనకు అధికారం ఇచ్చింది, ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు? అభివృద్ధి చేస్తాడు, నాకంటే ఎక్కువ చేస్తాడని ఆయనకు అధికారం ఇచ్చినాడు. ఆయన వచ్చిన వర్కులను చేయకుండా అడ్డుకునే అధికారం ఆయనకి లేదు, ప్రజలు అభివృద్ధి చేసేయడానికి ఇచ్చినారు. అభివృద్ధిని అడ్డుకునే అధికారం కాదు ఇచ్చింది. ఈరోజు ఆయన ప్రవర్తన వల్ల ఈరోజు ఎన్ని రోడ్లు ఆగిపోయినాయంటే దాదాపు ఉన్న 60-70 కోట్ల రూపాయలు రోడ్లు ఆగిపోయినాయి, కోర్టులు పడినాయి. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు ఎవరికైతే మేమైతే పోటీ వేస్తే దానికి లెస్కి వేస్తే అది గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ డబ్బు అంతా ఎట్లా వస్తుంది? మనం పన్నులు కడితే, ప్రజల పన్నులు కడితే ప్రజల ప్రతి రూపాయి ప్రతి కష్టం వెనుక ప్రభుత్వం నడుస్తూ ఉంది, మన కష్టంతో నడుస్తూ ఉంది. మన పన్నుల రూపంలో కడితే డబ్బు ప్రభుత్వం నడుస్తూ ఉంది. అటువంటి మేము పన్నులు కట్టి మేము డబ్బు కడితే ఈరోజు రోడ్డు వచ్చిన రోడ్లను కూడా ఆపి ఈరోజు పన్నులు జరగకుండా అడ్డుకోవడం, దాదాపు 60-70 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు జరగకుండా ఉన్నాయంటే ఈరోజు ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా. వాస్తవాలు చూడండి. ఎందుకంటే ఈరోజు
మైకులు పట్టుకొని మాట్లాడడం వేరు, ఆయన వెనుక ఉండేది భాగవతం వేరు. మేము ఎప్పుడు కూడా మేము మా శత్రువుల మాకు సరిపోకుండా వేసే వాళ్ళకు కూడా రోడ్లు వస్తే మేము కనీసం పోటీ కూడా టెండర్లు కూడా వేయలే. వాళ్ళ గ్రామాల్లో ఏదైనా టెండర్లు పెడితే కూడా మేము వేయలేదు. ఎందుకంటే మీ వర్క్లన్నీ ఆగిపోయాయి, క్రషర్స్ ఆగిపోయి అన్నీ నిలిపివేశారు కదా బీసీ జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మీకు ఆర్థికంగా కొద్దిగా దెబ్బతినే పరిస్థితి 2019 ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆర్థిక వనరుల ముందు ఆర్థిక బలం ముందు మీరు తట్టుకోగలరా? తప్పకుండా తప్పకుండా. మా నాయకుడు గ్రామాల్లో బలంగా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా బలమైన నాయకత్వం ఉంది మాకు. ఖచ్చితంగా పాండ్యంలో మీ సోదరుడు రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఒకరికొకరు పవర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇద్దరూ ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమా ఉందా? తప్పకుండా 100% గెలుస్తాం ఇద్దరు కూడా. ఎందుకంటే మీ తర్వాత మీ రాజకీయ వారసునిగా మీ కుమారుని ఏమన్నా తీసుకొచ్చే అవకాశం లేదు? లేదు లేదు. అసలు మా పిల్లలు కూడా రాజకీయాలకి, మా చిన్నబ్బాయి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కానీ పెద్ద అబ్బాయికి అసలు రాడు. పెద్ద అబ్బాయి పేరు నాగార్జున రెడ్డి, కాటసారి నాగార్జున రెడ్డి. చిన్నబ్బాయి ఓపులెడ్డి మా ఫాదర్ పేరు. ఓకే, కాటసాని ఓపులెడ్డి. మిస్సెస్ పేరు చెప్పలేదు మీరు? కాటసాని జయమ్మ. కాటసాని జయమ్మ. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు చాలా ముఖ్యమైన విశేషాలని చెప్పారు. 2019 మీరు అనుకున్న విధంగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలతో పాటు మేము కూడా కోరుకుంటాము. ఖచ్చితంగా ఆ విధంగా మీరు అడుగులు ముందుకు వేయాలని కూడా కోరుకుంటాము. ఓకే అండి, చూశారు కదా ఇప్పటివరకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అయిన కాటసాని రామరెడ్డి గారు, ఇటీవలే తన సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా ఒక బీజేపీని వీడి వైసీపీలోకి చేరడంతో అటు పాండ్యం ఇటు బనగానపల్లెలో తమ పార్టీకి మరింత మద్దతు పెరిగిందని, అన్నదమ్ములు ఇద్దరము తాము ఒకరికొకరు పవర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని చెబుతున్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి 2019 ఎన్నికల తర్వాత తన ఎమ్మెల్యే అయితే బనగానపల్లె నియోజకవర్గాన్ని ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దుతామని రామిరెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత రామిరెడ్డి గారి పనితీరు ఎలా ఉంటుందో ఏమో అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం. నేను బనగానపల్లి మాజీ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డిని ఇప్పటి వరకు ఐ డ్రీమ్స్ నాగరాజు గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాస్తవాలు చూచి మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.